అరే కృష్ణ, సో మనం పోయిన సెషన్ లో మనం 10వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ సెషన్ లో మనం 11వ అధ్యాయంలోకి వెళ్తాం. ఇప్పుడు కొంచెం పెద్ద అధ్యాయమే. సో 2 భాగాల కింద మనం చేసుకుందాము. ఈ రోజు ఒక భాగం ఈరోజు చెప్పుకుంటాము, మిగిలిన భాగం రేపు చెప్పుకుంటాము. సో మనం గత అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కృష్ణుడు ఏ విధంగా తన విభూతుల్ని తాను వివరించాడు, తన శక్తులు వివరించాడు, తన ఐశ్వర్యం చూపించాడు, ఎలా మనం తనని 24 గంటలు తలుచుకోవడానికి అవకాశం ఏ విధంగా ఉంది మనకి చెప్తున్నాడు. ఎందుకంటే అంతిమంగా మనం మరణ సమయంలో మనం కృష్ణుని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు 24 గంటలు మనం ఏ విధంగా తలుచుకునే దాని ఆ ప్రాక్టీస్ లోకి మనం వెళ్ళాలి. సో మనం కేవలం ఒకటి జబ్బు మాత్రం చేసుకొని 16 మాలు చేసుకొని పక్కన పెట్టేసాము, తర్వాత మన పనుల్లో మనం వెళ్ళిపోయాము, లేకపోతే భగవద్గీత 2 శ్లోకాలు చదువుకున్నాం మళ్ళీ మన పనుల్లోకి వెళ్ళిపోయాము అంటే మనం భగవంతుని నిరంతరంగా తలుచుకునేటువంటి పరిస్థితులకు మనం ఉండలేము. అందుకు భగవంతుడు ఏం చేస్తున్నాడు మనకి, నేను పలానా పలానా దాంట్లో నేనున్నాను, పలానా దాంట్లో పలానా నేను నా అంశం ఉంది, దాంట్లో నా వల్ల ఇదంతా నడుస్తూ ఉంది, నా వల్ల ఇదంతా జరుగుతూ ఉంది అని ఆయన ఒక్కొక్క అంశం చెప్పుకుంటూ వచ్చాడు. అదంతా మనం డిస్కస్ చేసాం మనం 10వ అధ్యాయంలో. అంటే నేను ఏనుగులు, నేను ఐరావతాన్ని, తర్వాత సర్పాల నేను వాసుకిని, దేవతల్లో నేను ఇంద్రుణ్ణి, నరుల్లో నేను రాజుని. అంటే ఏదైతే మీరు బెస్ట్ చూస్తున్నారో ఈ ప్రపంచంలో అదంతా మీరు అర్థం చేసుకోవాల్సింది, అదంతా నా యొక్క అంశం లేదా నా యొక్క ప్రతినిధి, అది నా శక్తి మేరకు అదంతా నడుస్తూ ఉంది అని. అని చివరిగా కృష్ణుడు ఏమంటాడు, ఇంతెందుకు అర్జున, దీనంతా కూడా నా ఒక అంశం చూసుకుంటుంది, ఇదంతా కూడా అంటున్నాడు. అంటే ఈ అద్భుతాలన్నీ యాక్చువల్ మనం చూడలే ఇప్పుడు దాకా, కానీ అవన్నీ మన అద్భుతాలని కానీ అనుకుంటే అవన్నీ ఆయన అంశం చూసుకుంటుందంటే, ఆ అంశం నడిపిస్తుందంటే, పోషిస్తుందంటే ఇంకా ఆయన స్థాయి ఏంది? ఇప్పుడు మీరు వచ్చేసి ఇన్ని ఫ్యాక్టరీలు ఎలా నడుపుతున్నారండి మీరు అన్నారు అనుకోండి, అవన్నీ మా మేనేజ్ చూసుకున్నారు అనుకోండి, ఈయనకి ఎంత ఉందో మరి అంటే ఆయన ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఈ మేనే ఈ కంపెనీలని. ఎవరు చూసుకుంటున్నారు? వాళ్ళు చూసుకుంటున్నారా? ఇన్ని కంపెనీలు వేస్తే ఈయనే పట్టించుకోవట్లేదు అని అంటే ఈయన ఈయన అసలు ఏమాత్రం పట్టుకుంది, ఇంక పట్టించుకుంది ఇంకేముందో మరి, పట్టించుకోవాల్సింది ఇంకా అంతే కదా. అంటే ఈ భౌతిక జగత్తుని కృష్ణుడు అసలు పట్టించుకోవట్లే, మరి ఏం పట్టించుకుంటున్నాడు? ఆధ్యాత్మిక జగత్తు ఇంకోటి ఉంది, అక్కడ హాయిగా ఆనందంగా భక్తుల సేవలో, భక్తుల మధ్యలో ఎంతో ఆనందంగా తాను ఆనందంగా ఉన్నట్టు తన భక్తులు ఆనందంగా పెట్టుకుంటున్నాడు. సో అందువల్ల మనం గమనించామంటే కృష్ణుడు వచ్చేసి తన తన యొక్క విభూతులందరినీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. 10వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ అధ్యాయంలో అదే అర్జునుడు అడుగుతాడు అనమాట. అర్జునుడు ఆ వ్యాపించిన రూపాన్ని చూపమని విజ్ఞాపించగా కృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఇప్పుడు అడుగుతాడు, ఎలా నువ్వు దీంట్లో నువ్వు విస్తరించావు, నువ్వు విస్తరించిన ఆ రూపాన్ని నాకు చూపించగలుగుతావా, నిజంగా నువ్వే విస్తరించావు, అది నీ వల్ల ఇదంతా నడుస్తుంది అని, నీ వల్ల ఇవన్నీ వచ్చాయని నాకు నిరూపించగలుగుతావా, అది నాకు చూపించగలుగుతావా అది అని చెప్పి అర్జునుడు కృష్ణుడు అడుగుతున్నాడు. అర్జునుడు చెప్పాల్సిన అవసరం ఏంటి, అర్జునుడు ఆల్రెడీ నమ్మేశాడు 10వ అధ్యాయం 12 13 శ్లోకాల్లో ఆయన చెప్పేశాడు, నువ్వే పరంధాముడివి, నువ్వే పరమ పవిత్రుడివి, నువ్వే దేవాదేవుడివి, క్లియర్ గా చెప్పేశాడు. మరి ఇక్కడ ఏంటి, ఎందుకు నిరూపించమంటున్నాడు అయితే? మన కోసం, ఎందుకంటే మనం నమ్ము, భక్తులు కాదు, భక్తులు అయితే నమ్మేస్తాం కదా, మనం అంటే బద్ధ జీవితం, మనం బద్ధ జీవితం కాబట్టి మనకి భగవంతుడు ఎలా ప్రతి దాంట్లో ఉన్నాడనే విషయాన్ని వింటే నాకు సరిపోవడం లే, నాకు మీరు నిరూపిస్తారా లేదా అది మనకు కావాలి. ఇప్పుడు నేను అందుకే ఏమని చెప్పాను, భగవంతుడు తాను తాను నిరూపించుకుంటాడు తన దేవాదేవుడు అని. సో మనం వచ్చేసి లేదు దేవదేవుడు మీరు నమ్మండి అంటే ఎవరు నమ్ముతారా? నమ్మరు, ఆయనకైనా నిరూపించుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు నిరూపించుకునే బాధ్యత కృష్ణుడు తీసుకుంటాడు. అయితే అర్జునుడు మన కోసం అడుగుతున్నాడు, నువ్వేదో నువ్వు చెప్పావు కదా, నేను ఈ విభూతుల్లో నేను ఉన్నాను, లేకపోతే నా వల్ల ఈ భూతులు మీకు కనిపిస్తున్నాయి, ఈ శక్తివంతమైనవి అని కూడా నువ్వు ఎలా నువ్వు విస్తరించావో, ఎలా నువ్వు దీని ప్రతి దాంట్లో నువ్వు ఎలా ఉన్నావో ఆ రూపం ఏదైనా ఉంటే నాకు చూపిస్తావా అని అడిగాడు అర్జునుడు. అది ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో మనం కృష్ణుడు యొక్క విశ్వరూపాన్ని చూస్తాం.
ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫోర్త్ శ్లోకం, ఫస్ట్ సెక్షన్ మొదటి శ్లోకం నుంచి నాలుగో శ్లోకం 11వ అధ్యాయంలో. విశ్వరూపం చూపమని అర్జునుడు కృష్ణుడిని వేడుకుండు, అర్జునుడు వేడుకుంటాడు ఈ నాలుగు శ్లోకాల్లో. సరేమ్మా, 1 నుంచి 4. సో 1వ శ్లోకం, మదనగ్రహాయ పరమం గుహ్యమాధ్యాత్మ సన్నితం యుక్వయోక్తం వచనం వచనం మాం మోహోయం విగతో మమ. మదనుగ్రహాయ పరమం గుహ్యమాధ్యాత్మ సన్నితం యుక్వయోక్తం వచనం మోహోయం విగతో మమ. అర్జునుడు పలికాడు, ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయమును గూర్చి నీవు కరుణతో నాకు చేసిన ఉపదేశములను వినడం ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయింది. నువ్వు కరుణ చేయడం, నువ్వు కరుణతో నాకు ఇప్పటిదాకా నాకు ఉపదేశాలు చెప్పుకుంటూ వచ్చావు. 1వ 2వ అధ్యాయం నుంచి తాను చెప్పుకుంటూ వస్తున్నాడు, 10వ అధ్యాయం దాకా. ఇప్పుడు నాకు క్లియర్ అయిపోయింది నువ్వు ఎవరో నాకు అర్థమైపోయింది, నేనేం చేయాలో నాకు అర్థమైపోయింది. నేను ఇప్పుడు దాకా నేను శరీరం అనుకుంటున్నాను కాదు, నేను ఇప్పుడు ఆత్మను తెలుసుకున్నాను, నేను నిష్కామ కర్మయోగం చేయాలనేటువంటి భావన నాకు వ్యక్తం చేసావు. ఆ తర్వాత క్రమంగా అది నీవు అది దాన్ని దాటి మళ్ళీ నువ్వు జ్ఞానయోగం గురించి నాతో మాట్లాడావు, అష్టాంగం గురించి నాతో మాట్లాడావు, అంతిమంగా నాదే చెప్పావు భక్తి యోగంతో నిన్ను నేను పూర్తిగా నేను నా వశం చేసుకోవచ్చు అనే విషయం నువ్వు చెప్పావు. అండ్ నువ్వు దేవాదుడు అనే పాయింట్ నాకు బాగా అర్థమైపోయింది, ఇప్పుడు నేను క్లియర్ ఉన్నాను, నాకు నాకు ఇంకెటువంటి సందేహాలు లేవు, నాకు ఇంకటువంటి కోరికలు లేవు, నాకు ఇంకటువంటి మోహము నాకు లేదని చెప్పాను. ఇప్పుడు నాకు తొలగిపోయింది, అది కేవలం నీ దయ వల్ల నీ కరుణ వల్లే నాకు ఇప్పుడు అది తొలగింది. నెక్స్ట్ 2వ శ్లోకం, ఓ కమల నేత్రుడా, ప్రతి జీవుని జనన మరణాలను గురించి వివరంగా నీ నుండి విన్నాను, నీ అవ్యయమైన మహిమలను అనుభూతము చేసుకున్నాను. ఎస్, జనన మరణాల గురించి నేను ఈ గురించి నేను వివరంగా విన్నాను నేను ఆల్రెడీ. ఓకే, ఎలా మనం జన్మిస్తాము, 8వ అధ్యాయము 9వ అధ్యాయము క్లియర్ గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎటువంటి మరణాలు వచ్చిన వాళ్ళు ఎటువంటి జన్మలెత్తారు, 8వ అధ్యాయం 5వ శ్లోకంలో నిరంతరం నన్ను తలుచుకుంటూ ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఖచ్చితంగా నన్ను చేరుకుంటారు, నన్ను చేరుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి రాను చెప్పున్నాడు. ఎవరెవరు ఏ భావన చనిపోతారో వాళ్ళకి ఆ భావనగా శరీరం మళ్ళీ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మర యుద్ధచ నన్నే తలుచుకుంటూ సర్వ అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో నన్నే తలుచుకుంటూ నువ్వు నీ యుద్ధాన్ని నువ్వు చేయమన్నావు, నీ బుద్ధి నీ మనసు నాకే అనిపిస్తే ఖచ్చితంగా చివరికి వెళ్తావని. సో జనన మరణాల గురించి కూడా ఆల్రెడీ నువ్వు చెప్పేశావు క్లియర్ గా, అవి నేను నిన్ను నేను విన్నాను. అలాగే నీ మహిమను కూడా నేను అనుభూతి పొందాను, నేను నువ్వు ఏ విధంగా ఇదంతా కూడా ఇప్పుడు నీ నీ విభూతులంతా కూడా ఇప్పుడు నేను విన్నాను, నాకు అర్థమైపోయింది, నీ వల్లనే ఇవన్నీ పోషింపబడుతుంది, నువ్వే సృష్టిస్తున్నావు, నువ్వే దీనంతా లయం చేస్తున్నావు, మొత్తం నాకు అర్థమైపోయింది నాకు ఇంకా, నేను వెరీ క్లియర్గా ఉన్నాను ఇప్పుడు అనుకున్నాను. నెక్స్ట్ 3వ శ్లోకం, ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవే స్వయంగా వర్ణించినట్లు నీ నిజమైన స్థితిలో నా ఎదుట నిన్ను ఇక్కడ చూస్తున్నప్పటికీ ఈ జగత్తులోకి నీవు ఏ విధంగా ప్రవేశించావో నేను చూడగోరుతున్నాను, నీ యొక్క ఈ రూపము నేను చూడాలని అనుకుంటున్నాను. నీవు స్వయంగా వర్ణించినట్లే నీ నిజమైన స్థితిని నేను చూస్తున్నాను, నా ఎదురు నువ్వు నిల్చున్నావు ఇట్లాగా. అయితే నువ్వు ఇలా నిల్చున్న వాడివి, ఒక ఒక వ్యక్తిగా నా ముందు ఉన్నవాడివి, నువ్వు ఎలా ప్రవేశించావు ప్రతి దాంట్లో, ప్రతి దాంట్లో ప్రతి విభూతిలోకి నువ్వు ఎలా ప్రవేశించావు అది నేను చూడాలనుకుంటాను. ఇప్పుడు వ్యక్తిగా ఉన్నప్పుడు ఎట్లా ప్రవేశిస్తాం, మేము అడిగాను అనుకోండి, మిమ్మల్ని చూస్తున్నా చూపి అమ్మ ఎట్లా నువ్వు ప్రవేశించావు ఇదంతా అంటే నేను ఎట్లా ప్రవేశించేది. అంతే కదా మనం, ఎందుకంటే మనం భగవంతుని ఏమంటున్నాం, ఆయనకి రూపం ఉంది అంటున్నాం, ఆయనకి శాశ్వత రూపం ఉంది, ఆయన దేవాదేవుడు శ్రీకృష్ణుడు సచ్చిదానంద స్వరూపం ఉంది, ఆయన నీలమేఘ శ్యామ రూపంలో చాలా చక్కగా ఉన్నాడు. అలాంటి ఆయన ఇప్పుడు చెప్పాడు ఇవన్నీ నా విభూతులే అన్నాడు, ఊరికే నమ్మేస్తామా మనం?
అందుకే అర్జునుడు అనుకున్నాడు, నాకు చూపించు నువ్వు ఎట్లా ప్రవేశించావు, ఎందుకంటే నిరాకారం అంటే నేను ఒప్పుకుంటా, నువ్వు ఎలా ప్రవేశించావో నాకు ఈజీగా తెలుసుకుంటా, నిరాకారం కాబట్టి ప్రతి అంశంలో ఈయన ఆకారం లేదు కాబట్టి ప్రతి దాంట్లో ఈయన ఉన్నాడు అని. ఉదాహరణకి సూర్యుడి కిరణాలు ఉన్నాయి, సూర్యుడి కిరణాలకి రూపము లేదు, సో రూపం లేదు కాబట్టి ప్రతి దాంట్లోకి కిరణాలు ప్రవేశిస్తాయి. ఎలా ప్రవేశిస్తాయి, మన ప్రతి చెట్టులోకి వెళ్ళింది అనుకోండి అదే రేపు ఫలం కింద మారుతా ఉంది, అదే కూరగాయల కింద మారుతా ఉన్నాయి. వాటన్నిటికీ ఏం కావాలి, సూర్యుడు కావాలి. అంటే నిరాకారమైనటువంటి ఏదైతే ఉందో శక్తి ఉందో అది ప్రవేశించగలదని మనం ఒప్పుకుంటాం మనం. కానీ వ్యక్తిగా ఉన్న ఒక రూపాన్ని ప్రవేశించానంటే నేను ఎట్లా నమ్మేది దాన్ని. అందువల్ల భగవంతుడు, అందువల్ల అర్జునుడు ఇక్కడ ఏమంటున్నాడు, నాకు చూపించు నువ్వు ఎలా విస్తరించావు అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు అనుకో. కాబట్టి ఎలా నువ్వు విస్తరించినటువంటి ఆ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను నేను చెప్పి. వాస్తవానికి ఈ విశ్వరూపం అనేది యాక్చువల్గా దాని ఇది ఒక అవతారం ఏం కాదు, అది భగవానుడికి అనేక అవతారాలు ఉన్నాయి. అనేక అవతారాలు అనేవి శాశ్వత అవతారాలు అన్నమాట, వాటికంటూ శాశ్వత లోకాలు ఉన్నాయి, వైకుంఠ లోకాలు ఉన్నాయి. చూపించాను కదా మీకు, వెంకటేశ్వరస్వామికి వెంకటేశ్వర లోకం ఉంటుంది వైకుంఠ లోకం, నరసింహస్వామికి ఒక వైకుంఠ లోకం ఉంటుంది, మత్స్య అవతారానికి పూర్వ అవతారానికి ఒక లోకం ఉంటుంది, ఓకే, అయోధ్య అయోధ్య రాముడికి అయోధ్య ధామం ఉంటుంది, అట్లానే అవతారాలన్నిటికీ ఉంటాయన్నమాట. కానీ విశ్వరూపానికి మాత్రం అవతారం లేదు, అది ఒక భౌతిక స్థితిలో ఒక ఊహాజనికమైనటువంటి ఒక రూపం అన్నమాట, అది భౌతిక జగత్తులోనే ఉంటుంది. అది ఎట్లా అంటే ఈ విశ్వాన్ని ఒక స్ట్రక్చర్ కింద అది నిలబెడుతుంది అన్నమాట విశ్వరూపం. ఉదాహరణకి ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలనుకోండి, ఈ బిల్డింగ్ కట్టే ముందర దీనికి ఒక ఐరన్ ఫ్రేమ్ వర్క్ వేస్తారు కదా. ఐరన్ ఫ్రేమ్ వర్క్ ఎలాంటిది అంటే ఈ బిల్డింగ్ కి విశ్వరూపం, అది దాని మీద ఈ మొత్తం బిల్డింగ్ నడుస్తుంది. అలాగే భగవంతుడే తాను ఒక విశ్వరూపం కింద విస్తరించి ఆ విశ్వరూపంతో ఈ మొత్తం బ్రహ్మాండాన్ని ఆయన నిలబెడుతున్నాడు అనమాట. ఎట్లాగా అంటే ఇప్పుడు నేను మేము చూపించాను కదా భౌతిక జగత్తులో 14 లోకాలు ఉన్నాయి కదా, రకరకాలుగా విశ్వరూపాన్ని వివరిస్తారనమాట. మనకి ఏమైనా వివరించారంటే మొదటి 7 లోకాలు ఆయన తల భాగం అయితే ఇక్కడ వరకు, తర్వాత భూలోకం వచ్చి మధ్య భాగం, తర్వాత నరకలోకాలు కింద ఉన్న నరకలోకాలు వచ్చి ఆయన పాదాలలాగా. ఇది ఊహాజనికమైంది, కానీ మొత్తానికి మాత్రం ఆ విధంగానే మొత్తం ఇది మొత్తం అమర్చబడ్డాయి అన్నమాట. ఈ లోకాలన్నీ కూడా అట్లా పోషింపబడుతున్నాయి. ఇది అట్లా భగవంతుడు ఏం చేశాడు, మొత్తంలో ప్రవేశించాడు ఆయన ఆ విధంగా విశ్వరూపం. కాబట్టి ఇది ఊహాజనికమైంది అన్నమాట ఇది. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అర్జునుడు క్లియర్గా తెలుసు, కేవలం మనకి మనం నిరూపించుకోవడానికి మాత్రమే మనకి తెలియజేయడం కోసం భగవంతుని అడుగుతున్నాడు, నువ్వే చూపించిన ఆయన వాళ్ళకి, లేకపోతే ఎవరెవరినో దేవుడు అనుకుంటారు వాళ్ళు, ఎవరెవరినో పోయి మొక్కుతారు, వాళ్ళకు దొరికిన ఒక మానవ జన్మ కంప్లీట్గా వ్యర్థమైపోతుంది, దానికి దీనికి దేనికి ఏం చేయాలనే ఒక ఒక వ్యవస్థ లేకుండా ఖచ్చితంగా వాళ్ళు గందరగోళంలో పడతారు అని చెప్పి. కాబట్టి ఇప్పుడు మనం గమనించుకుంటే కృష్ణుడు కేవలం ఆయన మాటలు చెప్పింది కాదు, కేవలం ఇప్పుడు నిరూపించబడతాడు కూడా పాటు మళ్ళీ క్లియర్గా. ఆయన చెప్పాడు 10వ అధ్యాయం 8వ శ్లోకంలో ఏం చెప్పాడు చూడండి, 10వ అధ్యాయం 8వ శ్లోకం, ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలం, సమస్తము నా నుండే ఉద్భవిస్తాను, దీనిని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు నా భక్తి సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. నా నుండే ఆధ్యాత్మిక జగత్తు మరియు భౌతిక జగత్తు నా నుండే వచ్చినాయి, ఇది తెలుసుకున్న బుద్ధిమంతులు సదా నన్నే నిరంతరం నన్నే వాళ్ళు భజిస్తూ ఉంటారు, అంటే నన్నే వాళ్ళు ఇప్పుడు సేవిస్తూ ఉంటారు, అంటే నేనే మూలం అంటున్నాడు, నేను మూలం అన్నాడు. ఇప్పుడు అని చూపించాలి కదా, ఎలా నిరూపించాలి కదా ఆయన. కాబట్టి ఇప్పుడు మనకు నిరూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన. కాబట్టి సామాన్యులకి కృష్ణుడు దేవతడు మాటల్లోనే కాదు తన చేతల్లో కూడా చూపిస్తాడు ఎలా తనలోనే. ఇప్పుడు 10వ అధ్యాయం
రెండో శ్లోకంలో, 10వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పున్నాడు? నమే విదు స్వరగణ దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఆరంభంలో విభూతులను తెలుసుకోలేదు, ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు మహర్షులకు మూలం. చూపిస్తాడు విశ్వరూపుడు ఆయన ఎట్లా మూలం అని. అందరూ దేవతలు ఆ రూపంలోనే ఉంటారు. అది చెప్పారు, ఆయన నిరూపించాలయ్యా మీకు. ఊరికే నేను నమ్మేస్తానా, నేనే సర్వానికి మూలం అంది. సో ఇప్పుడు నిరూపించాలి భగవంతుడు, అది ఆయన ఆయన బాధ్యత, నిరూపించాల్సిన బాధ్యత ఆయనది. కాబట్టి ఆయన నిరూపిస్తాడు ఇప్పుడు. కాబట్టి భవిష్యత్తులో ఎవరో ఒకరు భగవంతుడు భగవంతుడిని మోసం చేయొచ్చు మనల్ని. ఇదిగో నేనే భగవంతుడు, ఈయన భగవంతుడు. మనం ఫస్ట్ క్వశ్చన్ అది అది విశ్వరూపం చూపించాలి. మనం నువ్వు దేవుడు అయితే విశ్వరూపం చూపించు. అక్కడ నకిలీయా ఒరిజినల్ మనం పట్టేయవచ్చు. ఏదో చిన్న చిన్న బంగారు చైన్లు, చిన్న చిన్న విభూతులు ఇవి తీస్తే దేవుళ్ళు అవ్వరు. బంగారు చైన్ ఎందుకు? బంగారు కొండే సృష్టించమని చెప్పండి, ఇంకా అందరు 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 కష్టాలు తీరుతాయి కదా. ఎవరైనా చేస్తున్నారు అన్నారు అట్లాగా. అది మరి దేవాదేవుడు అయితే అవన్నీ చేస్తారు అంతేకాదమ్మా. ఎందుకు చిన్న చిన్న కొద్దిగా చిన్న ఉంగరాలు తీయడం ఎందుకు, చైన్లు తీయడం ఎందుకు? పెద్ద బంగారు కొండ సృష్టిస్తే అందరూ హ్యాపీగా వచ్చి ఎవడు ఎవరు కావాల్సిన ఒక ఇటుక తీసుకెళ్ళి ఆ బంగారు ఇటుక ఒకటి అయిపోయింది. కాబట్టి దేవాదేవుడు తన స్థానం స్థాయి ఇది వెరీ క్లియర్ గా ఉంటుంది. ప్రతి దాంట్లోకి ప్రవేశించగలుగుతాడు, మొత్తాన్ని కూడా మొత్తాన్ని వ్యాపించగలుగుతాడు ఏకకాలంలో దేవాదేవుడు. ధ్రువుడు రాజ్యం అడిగాడు, ఆయన లోకమే ఇచ్చేసాడు, ధ్రువు లోకాన్ని ఇచ్చేసాడు. ఓ భగవంతుడు ఇయ్యాలనుకుంటే మన 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 చేతులు సరిపోవు దాన్ని పట్టుకోవడానికి. ఆయన తీసుకోవాలి, ఎంత పట్టుకున్నా మనల్ని ఆ పట్టుకోవాలి, ఆయన లాక్కో వెళ్ళిపోతాడు అన్నా కూడా కుదరదాడ, లాక్కో వెళ్ళిపోతాడు. కాబట్టి ఇయ్యాలనుకున్నా మనం సరిపోము, ఓకేనా? లాక్కో వెళ్ళిపోవాలనుకున్నా మనం సరిపోము, ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. కాబట్టి కాబట్టి ఇప్పుడు అర్జునుడు అడుగుతాడు నాలుగో శ్లోకానికి. అర్జునుడు ఏమంటాడంటే, నాకు ఒకరి అర్హత గాని ఉంటే దయచేసి నాకు చూపించు. అర్జునుడు ఇక్కడ డిమాండ్ చేయడం లేదు, ఏమడుతున్నాడు, నాకు అర్హత ఉంటే, నేను అతడుకో పరిస్థితి ఏమి కానీ ఉంటే దయచేసి నాకు చూపించు అంటున్నాడు. సో 4వ శ్లోకం, హే ప్రభు యోగేశ్వర, నీ జగత్ రూపమును చూడడానికి నేను సమర్థుడనని నీవు తెలిస్తే దయచేసి ఆ అపరిమితమైన విశ్వరూపం నాకు చూపవలసింది. దయచేసి నేను అర్హత నాకు ఉంటే, నిజంగా అంత కెపాసిటీ ఉంటే, ఆ శక్తి నాకు కానీ ఉంటే మాత్రం నువ్వు నువ్వు చూపించు, అపరిమితమైనటువంటి ఈ విశ్వరూపాన్ని నాకు చూపించమంటుంది. కాబట్టి భగవంతు దగ్గర మనం వేడుకోగలవే కానీ మనం డిమాండ్ చేయలేము. సో ఎందుకంటే భగవంతుడికి తెలుసు ఎవరు అర్హత ఉందా లేదా, ఎప్పుడు చూపించాలి, ఎప్పుడు దర్శనం ఇవ్వాలి, ఏ ఎంత అందించాలి, ఏం చేయాలని. మనం ఒకటే ఒకటి అర్థం చేసుకోవాలి, ఓకేనా? నాకంటే భగవంతుడికి బాగా తెలుసు నా గురించి. నేను నా కోరిక నేను కోరుకోవచ్చు, నాయన ఆ కోరిక నెరవేరి దానివల్ల నేను ఇంకా భక్తిలో కొనసాగుతానంటే నెరవేర్చు. ఆ కోరిక వల్ల నేను భక్తుల నుంచి నేను దూరం అయిపోతానంటే ఆ కోరిక నువ్వు తీర్చాల్సిన అవసరం లేదు. అది మనమే కోరుకున్నాం అనుకోండి, ఆయనే చూసుకుంటాడు. మనకు నిజంగా మనకు అవసరమైతే ఆయన ఇస్తాడు, మనకు అది ఇబ్బంది కలిగించేది అయితే మనకు ఆయన ఇవ్వండి. సో గురువు కూడా అంతే అనమాట. కొంతమంది కొంత టైం ఇస్తాడు, కొంతమంది కొన్ని విషయాలు చెప్తాడు, కొంతమంది కొన్ని విషయాలు చెప్పడు, కొంతమందితో కొన్ని కఠినంగా మాట్లాడతాడు, కొంతమందితో మృదువుగా మాట్లాడతాడు. సో మనం చెడు కంపేర్ చేయలేమన్నమాట. వాళ్ళతో ఎందుకు గంటలు మాట్లాడతారు, మాది వైద్యులు కూడా మాట్లాడతారు వాళ్ళతో ఎందుకు, వాళ్ళకి ఏమన్నీ చెప్తారు, మాకేం ఏమి చెప్పరు, అన్ని సేవలు వాళ్ళకే ఇస్తారే, మాకెందుకు ఇరు, జనరల్గా ఈ డిస్కషన్ వస్తూ ఉంటుంది.
సో మనం వచ్చింది, ఇక్కడ వచ్చింది మన హాస్పిటల్ కి. ఏం హాస్పిటల్? స్పిరిచువల్ హాస్పిటల్ ఇది. భక్తి హాస్పిటల్ ఇది. సో డాక్టర్ తెలుసు ఎవరికి ఇంజెక్షన్ వేయాలి, కదా, ఎవరికి మాత్ర వేయాలి, ఎవరు టానిక్ ఇవ్వాలని. వాళ్ళకేం ఇంజెక్షన్ వేస్తారు, నాకేం వేయలేదు. కొంతమందితో మాట్లాడదు వస్తుంది వాళ్ళకు, వాళ్ళ కష్టం ఏంటి, లేదా వాళ్ళ బాధ ఏంది, వాళ్ళు ఏం జబ్బుతాయి పద్ధతి కాబట్టి ఒక గంట సేపు పడుతుంది వాళ్ళతో మాట్లాడడానికి, ఎట్లా డయాగ్నైజ్ చేయడానికి. వాళ్ళతో మాత్రం గంట సేపు మాట్లాడారు, నాతో 5 నిమిషాలు మాట్లాడారు. మీతో అవసరం లేదు, మీకు మీద ఆ సబ్జెక్టే కాదు అసలు, అక్కడ అవసరం లేదు. మీది జనరల్ గా మనకి మెంటాలిటీ ఎందుకు వస్తుంది అంటే, మన బంధువుల మధ్య వెళ్ళినప్పుడు నన్ను పిలవలేదే, మీరు నన్ను పట్టించుకోలేదు, నా గురించి ఏంది ఇట్లాగా అట్టే అయ్యే. ఆ సర్కిల్లో ఓకే, అదంతా ఈ సర్కిల్లో అది పనికిరాదు. సో ఇక్కడ ఎవరు రెడీగా ఉన్నారు వినడానికి, ఎవరు తిట్టినా కూడా పడి ఉంటారు, ఎవరైతే ఉత్సాహంగా ఉంటారు, ఎవరైతే విసుక్కుంటారు, ఓకేనా, ఆ బేసిస్ అది దొరుకుతుంది అంతా ఇక్కడ అంతా. ఆ బేసిస్ మీదే కొంతమంది అవకాశాలు తీసుకుంటారు, నాకు కావాలి అని, నేనే చేస్తాను. అందరి దగ్గరికి అవకాశాలు పోతాయి, కానీ ఎవరైతే ఉత్సాహంగా తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఎక్కువ అవకాశం వచ్చేస్తుంది. సో తమాకృష్ణ మహారాజ్ అని చెప్పేసి శ్రీల ప్రభుపాద వారి దగ్గర చాలా మంది శిష్యులు ఉండేవాళ్ళు అనమాట, కానీ తమాకృష్ణ మహారాజ్తో ఎక్కువ గడిపేవాడు ప్రభుపాద వారు కూడా. అప్పుడు మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగింది, ఏంది ఏంది ప్రభుపాద ఎప్పుడు చూసినా ఆయనకే చెప్తుంటారు, ఎప్పుడు చూసినా ఆయనతోనే మాట్లాడుతుంటారు, మేము మాకు మాతో ఎప్పుడు ఇంత డిస్కషన్ లేదు, మాకు ఏం చెప్పలేదే, మాకు ఏమేమి మాతో అంత మీరు పంచుకోవడం లేదా అంటే, ఆయన ఒకటే అన్నాడు, ఆయన ఏం చెప్పినా పోయి పరిగెత్తుకుండా పోయి చేస్తున్నాడయ్యా, కాబట్టి నాకు ఆయనతో నాకు ఎక్కువ పని ఉంది. మీతో చెప్తే మీరు చేద్దామా వద్దా, అవునా చూద్దామా, మాకు అది ఉంది ఇది ఉంది అని అంటారు, ఇంకేం మాట్లాడుతుంది అక్కడ అంటే. అందుకే అర్జునుడు కూడా ఏమన్నాడు, నాకు అర్హత అయితేనే చెప్పండి, లేకపోతే పోతు. సో ఒప్పునేస్తున్నాడు, ఎందుకంటే మరి నాకు ఎందుకు చూపించారు మీరు, నాకు మీరు చూపించాల్సిందే, ఆ డిమాండ్ ఏం లేదు. ఇక్కడ నెక్స్ట్ 5 నుంచి 8 నెక్స్ట్ సెక్షన్. కృష్ణుడు తన విశ్వరూప వివరణ ఇస్తాడు ఇవ్వండి 5 నుంచి 8 మధ్యలో నెక్స్ట్ సెక్షన్, 5వ శ్లోకం నుంచి 8వ శ్లోకం మధ్యలో కృష్ణుడు తన విశ్వరూపం యొక్క వివరణ ఇస్తాడు అన్నమాట. శ్రీ భగవాన్ ఉవాచ, పశ్యమే పార్థ రూపాని శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. భావం శ్రీ భగవానుడు పలికాడు, ఓ అర్జున కృతకుమార, లక్షలాదిగా ఉన్నటి నానా రకాల దివ్యమైన పలు రంగులతో కూడిన విశ్వ రూపములనే నా విభూతులను ఇప్పుడు చూడు. లక్షలాదిగా ఉన్నటి నానా రకాల దివ్యమైన పలు రంగులతో కూడినటువంటి రూపాలను నా విభూతులను ఇప్పుడు చూడు అంటున్నాడు. నానా రకాల దివ్యమైన లక్షలాదిగా ఆలోచించండి, ఇంకా లక్షలాదిగా అంటే ఆ రూపాలు ఏంది, ఆ రంగులు ఏంది, మనం అసలు ఊహించలేము. నా విభూతులు నేను చెప్పాను కదా, ఇంట్లో దీంట్లో ఉన్నానని ఇప్పుడు నేను చూపిస్తావు, ఒకే చోట చూపిస్తాను నీకు, నువ్వు పరిగెత్తపోయాలి అక్కడ దాకా, అయ్యాడు 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 అది చూడాలంటే నేను హిమాలయాలు పోవాలా, ఓ ఇది చూడాలంటే నేను రామేశ్వరం పోవాలా, ఓ ఇది చూడాలంటే నేను ఇప్పుడు అమెరికా పోవాలని అవసరం లే, నువ్వు ఎడు నేనే చూపిస్తాను మొత్తం మొత్తం భౌతిక జగత్తులో ఉన్న అన్ని భౌతిక జగత్తు మొత్తం ఒక బ్రహ్మాండంలోటి కదా, అవి మొత్తం భౌతిక జగత్తులో వేల కోట్ల బ్రహ్మాండాలు ఏవైతే అద్భుతాలు ఉన్నాయో విభూతులు ఉన్నాయో అవి నేను చూపిస్తాను. పదహారవ శ్లోకం. ఓ భారతుల్లో శ్రేష్ఠుడా, ఆదిత్యులు, వసువులు, అశ్విని కుమారులు, సమస్త ఇతర దేవతలను ఇక్కడ చూడవలసింది. ఇంతకు పూర్వం ఎవ్వరూ చూడని వినని పలు అద్భుతమైన విషయాలు గాంచవలసింది.
మొత్తం ఆదిత్యులు, వసువులు, అశ్విని కుమారులు, సమస్త ఇతర దేవతలందరూ కూడా ఇప్పుడు నువ్వు ఇక్కడ చూడొచ్చు. నువ్వు ఈ విశ్వరూపంలో నువ్వు చూడొచ్చు. ఇంతవరకు ఎవరైతే ఈ విశ్వరూపాన్ని చూడలేదు, ఇంక భవిష్యత్తులో కూడా ఎవరు చూడబోరు. విశ్వరూపంలో ఆల్రెడీ కృష్ణుడు చూపించాడు ఎవరికి, దుర్యోధనుడికి. తన దూతగా వెళ్ళినప్పుడు కృష్ణుడిని బంధించాలనుకుంటాడు దుర్యోధనుడు, అదే 5 ఊర్లైన ఈ పాండవులకి అని చెప్పినప్పుడు. కానీ ఎప్పుడైతే బంధించాలనుకుంటున్నాడు అప్పుడు కృష్ణుడు విశ్వరూపం చూపిస్తా అన్నమాట. అక్కడ ఆ విశ్వరూపం చూసి అందరు భయపడిపోతారు అన్నమాట. కానీ దుర్యోధనుడికి మాత్రం అది విశ్వరూపం కాదు అనుకోడు, ఆయన అనుకోడు. ఆయన ఏమనుకున్నాడు, ఇదేదో ఈయన పెద్ద మెజీషియన్ కదా, ఈయన మరి ఏమైనా చేస్తాడు, ఏమైనా అవుతాడు అనుకున్నాడు. కానీ అది కూడా విశ్వరూపం చూపించింది, కానీ అది ఇలాంటి విశ్వరూపం కాదు. అందుకే ఈయన అంటున్నాడు, ఇలాంటి విశ్వరూపం ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ 7వ శ్లోకం. ఓ అర్జున, నీవు చూడగోరేదంతా నా ఈ దేహంలోనే తక్షణమే చూడు. ఇప్పుడు నీవు చూడగోరే దేనినైనా, భవిష్యత్తులో నీవు చూడవాలనుకునే దేనినైనా ఈ విశ్వరూపం నీకు చూపుతుంది. కదిలేవి కదలనివి సమస్తము పూర్తిగా ఇక్కడ ఒకే చోట ఉన్నాయి. తక్షణమే నువ్వు చూడొచ్చు అనమాట. నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో మొత్తం ఇప్పుడే నువ్వు చూసేయవచ్చు. 2, నువ్వు చూడాలనుకున్నవి భవిష్యత్తులో నువ్వు ఇంకేదో నువ్వు అనుకున్నావు కూడా, అంటే నేను నీకు కంప్లీట్ గా నీకు నీకు ఏ సందేహం లేకుండా నేను నీకు మొత్తం చూపించేస్తాను అంటున్నాను. నువ్వు చూడాలనుకున్నా కూడా భవిష్యత్తులో నీకు రావాలనుకున్న, ఒకవేళ నువ్వు ఇప్పుడు మర్చిపోయినా కూడా నేను నీకు చూపిస్తాను అంటాడు. ఇంకేమన్నాడు, కదిలేవి కదలనివి ఏమైనా కావచ్చు ఒక్క చోటే ఉండేటట్టుగా నీకు చూపిస్తాను అంట. 8వ శ్లోకం. కానీ ఈ ప్రస్తుత నేత్రాలతో నీవు నన్ను చూడలేవు, అందుకే నీకు నేను దివ్యమైన నేత్రాలను ఇస్తున్నాను, నా యోగ ఐశ్వర్యాన్ని చూడు అంటాడు. ఈ కళ్ళతో నువ్వు చూడలేవు, ఈ రూపం ఆ రూపాన్ని చూడలేవు. ఈ రూపాన్ని చూడగలుగుతావు. ఏంటి ఆ రూపం? శ్యామసుందరి, శ్యామసుందరి నీలమేఘ శ్యాముడు యొక్క శ్యామసుందరి రూపం నువ్వు చూడొచ్చు. ఓకే, అయితే విశ్వరూపం చూడాలంటే ఈ కళ్ళు సరిపోవు. కాబట్టి నీకేం చేస్తాను నేను, ఒక ప్రత్యేకమైనటువంటి నేత్రాలు నేను నీకు ఇస్తున్నాను. ఆ నేత్రాలతో నువ్వు ఆ విశ్వరూపాన్ని చూడవచ్చు. అంటే అర్థం ఏంటి అంటే, కృష్ణుడు అర్జునుడు అర్హుడే అని వాస్తవం చెప్పాలంటే అర్జునుడు ఓవర్ క్వాలిఫైడ్ అన్నమాట. ఆయనకు విశ్వరూపం కాదు, ఆయన ఈ నీలమేఘ శ్యామునుడు ఈ రూపం చూడడమే అసలు ఇంకా చాలా రేర్ అనమాట. దుర్లభం ఆ రూపం కనపడటం. భక్తులు ఎవరు కూడా విశ్వరూపం చూడాలని ఇష్టపడరు, ఎందుకంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. భగవంతుడు మనం ఎప్పుడైనా సరే భగవంతుడు కృష్ణుడిని ఈ రూపం చూడాలనుకుంటావా, లేకపోతే విశ్వరూపంలో భయంకర నాలుగులన్నీ బయట పెట్టేసి మంటలు వస్తా రకరకాల చేతులు కాళ్ళు, ఓకే, సో ఇవన్నీ పెట్టుకొని మనం చేస్తామా? మనకి ఈ లోపం ఇష్టం. సో భక్తులకి జనరల్గా అదే ఇష్టం, కానీ మనలాంటి బద్ధజీవులు అంటే అదేదో భలే ఉంటుంది విచిత్రంగా చూపించాలంటాం మనం. కానీ భక్తులు మాత్రం అసలు కోరుకోరు అనమాట. వాళ్ళు దీనికి వాళ్ళ ప్రాణం దీనిలో ఉంటుంది. ఈ రూపంలో వాళ్ళ ప్రాణం ఉంటుంది, వాళ్ళ ప్రేమ ఈ రూపానికే ఉంటుంది అనమాట. ఒక విధంగా అర్జునుడు ఏం చెప్పంటే ఓవర్ క్వాలిఫైడ్ అనమాట. కాబట్టి నువ్వు ఆ దివ్యమైన కళ్ళతో ఈ శ్యామసుంద రూపం చూడగలవు కానీ విశ్వరూపం చూడలేవు. కాబట్టి నీకు ఏం చేస్తున్నాను, ఒక ప్రత్యేకమైన కళ్ళు ఇస్తాను ఆ విశ్వరూపం చూడడానికి అంత. నెక్స్ట్ ఇప్పుడు 9 నుంచి 14 నెక్స్ట్ సెక్షన్. అర్జునుడి విశ్వరూప దర్శన, అర్జునుడి విశ్వరూప దర్శన, సంజయుడి వివరణ. సంజయుడు వివరిస్తున్నాడు అనమాట ఎవరికి, ధృతరాష్ట్రుడికి. చూసేదంతా ఎవరు చూస్తున్నారు, అర్జునుడు చూస్తున్నాడు. సో సంజయుడికి యాక్చువల్గా ఆ రూపం చూడలేకపోతున్నాడు, కానీ అర్జునుడిలో ఉన్న ఫేస్ ఫీలింగ్స్ ని బట్టి చెప్పగలుగుతున్నాడు సంజయుడు ఇప్పుడు ఆయన ఎలా కనిపిస్తున్నాడు అని. సో అర్జునుడి విశ్వరూప దర్శన, సంజయుడి యొక్క వివరణ, ఇది 9 to 14 అన్నమాట. సంజయ ఉవాచ,
ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమహేశ్వరం. పాపం సంజయుడు పలికాడు, ఓ రాజా మహాయోగేశ్వరుడైన భగవానుడు ఆ విధంగా పలికి తన విశ్వరూపం అర్జునునికి ప్రదర్శించాడు. మహాయోగేశ్వరుడు, యోగేశ్వరుడు, మహాయోగేశ్వరుడు, దేవాది దేవుడు. వ్యాసుడు ఈ టైటిల్ వాడుతున్నాడు, ఈ పదం వాడుతున్నాడు, యోగేశ్వర టైటిల్ వాడుతున్నాడంటే ఈ ఈ శాస్త్రాల్లో ఎన్ని యోగాలు ఉన్నాయో, యోగ మార్గాలు ఉన్నాయో, వాటన్నిటికీ ఫలితం ఇచ్చేవాడు కృష్ణుడు అని. వాటన్నిటికీ ఫలితం ఇచ్చేవాడు ఎవరు అంటే కృష్ణుడు. దయదలుచుకపోతే మనం ఎన్ని మార్గాలు పట్టుకున్నా, ఎన్ని యోగ పద్ధతుల్లో మనం పోయినా కూడా మోక్షం వైపు ఆయన అనుగ్రహం లేకపోతే దేనికి మనకు ఫలితము రాదు. సో అది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది సాధకులు ఉన్నారు, చాలా మంది తపస్సులు ఉన్నారు, చాలా మంది సిద్ధులు ఉన్నారు, సిద్ధుల కోసం తప సాధన చేసే వాళ్ళు ఉన్నారు, మోక్షం కోసం సాధన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అంతిమంగా ఏదో ఒక రోజు కృష్ణుడు తృప్తి పడితే దానికి మనకి దానికి ఫలితం వస్తుంది. వాళ్ళు ఏ ఏ పద్ధతిలో ఉన్నా సరే, ఏ మార్గంలో ఉన్నా సరే. అందుకే ఇక్కడ మహాయోగేశ్వరుడు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన విశ్వరూపాన్ని చూపిస్తాడు అన్నమాట అర్జునుడికి. 11:10-11 అర్జునుడు ఆ విశ్వరూపంలో అనేక ముఖాలను, అనేక నేత్రాలను, అనేక అద్భుతమైన దృశ్యాలను చూశాడు. ఆ రూపము పెక్కు దివ్యమైన ఆభరణాలతో అలంకరించబడి ఎత్తబడిన పెక్కు దివ్య ఆయుధములు కలిగి ఉన్నది. అతడు దివ్యమైన పూలమాలను, వస్త్రాలను ధరించి ఉన్నాడు. పెక్కు దివ్య గంధాలు అతని దేహానికి పూయబడి ఉన్నాయి. అంతా ఆశ్చర్యంగాను, ప్రకాశమానముగాను, అపరిమితంగాను, సర్వవ్యాపకముగాను ఉన్నది. ఇప్పుడు అంటే ఒక్కసారి ఇప్పుడు అంటే ఇలాగ మాట్లాడుతున్న వ్యక్తి ఒక్కసారిగా మొత్తం చూసి ఎటు చూసినా తలలు ఉన్నాయి. ఇప్పుడు ఎటు చూసినా నేత్రాలు ఉన్నాయి, ఎటు చూసినా రకరకాల దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆభరణాలు వేసుకున్నాడు ఫుల్గా, ఇంకేమున్నాయి, ఆయుధాలు వేసి పెట్టుకున్నాడు, పూలమాలలు, తర్వాత దివ్య గంధాలు, అంటే ఆయనకి చందనం అవన్నీ పూసినారు, సుగంధం వస్తూ ఉంది మొత్తం, సర్వం వ్యాపించింది సుగంధం అని. ఇప్పుడు దాకా ఇలా ఉన్న వ్యక్తి ఒక్కసారి ఇలాగ అయిపోతే చూడండి అర్జున్ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడు దాకా ఆయన నేను ఎన్నో ఆటలు ఆడాను, మా హ్యాపీగా పాటలు పాడాను, ఆయనతో పాటు తిరుగుతున్నాను, అన్ని రకాలుగా చేసే ఒక్కసారిగా విశ్వరూపం చూపిస్తే కానీ అది కూడా ఇప్పుడు వర్ణిస్తారు ఆ విశ్వరూపం ఎలా విస్తరించింది పూర్తి స్థాయిలో. 12 శ్లోకం ఆకాశంలో లక్షలాది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే వాటి కాంతి ఆ విశ్వరూపంలోని పరమ పురుషుని తేజమును పోలుతుంది. ఎన్ని ఎన్ని సూర్యులు అంట, ఒక సూర్యుని మధ్యనట్టు చూస్తేనే సాయంత్రానికి కలదలేసుకోవాలి. లక్షలాది సూర్యులు ఒక్క చోట ఉంటే అసలు ఏంటి మన కళ్ళు ఏంటి, ఆయన శక్తి ఏంది అసలు. అనేక బ్రహ్మాండాలని ఒక సూర్యుడు మెయింటైన్ చేస్తుంది. అలాంటి వేల కోట్ల సూర్యులు, లక్షల సూర్యులు ఒక్క చోట ఉంటే ఎంత చూడగలుగుతాం దాన్ని. కాబట్టి విశ్వరూపం గురించి వర్ణిస్తూ ఉంటే కృష్ణుడు చూడండి, ఇంకా సంజయుడు వర్ణిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అర్జునుడు పలు వేలాదిగా విభజించబడినప్పటికీ ఒకే చోట నెలకొని ఉన్నట్టు విశ్వరూప అనంతమైన రూపాలను భగవంతుని స్వరూపంలో చూడగలిగాడు. పలు వేలాదిగా విభజించబడి ఉన్నాయి అన్ని మొత్తం, కానీ అన్నిటినీ ఒక దగ్గరే చూడగలుగుతున్నాడు, ఒకే చోట చూడగలుగుతున్నాడు అనమాట. ఏం చూడాలి అర్థం కావట్లేదు, ఇటు నుంచి స్టార్ట్ చేయాలన్నా, ఇటు నుంచి స్టార్ట్ చేయాలన్నా, దేని మీద ఫోకస్ చేయాలి అర్థం కావడం సడన్ గా సరిగా. 14 అప్పుడు అర్జునుడు దిగ్భ్రాంతి చెంది విస్మితుడై రోమాలు నిక్కబడుచుకోగా తల వంచి నమస్కరిస్తూ చేతులు జోడ్చి భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టాడు.
ఒక్కసారి అదేపై కదా, ఒక్కసారి షాక్ తిన్నాడు అంతే. ఇప్పుడు మనం ఊరి మనం జనరల్ చెప్పు, మన ఇళ్ళలోనే ఇప్పుడు దాకా బాగుండి ఉపర రూపం దాల్చాడు అనుకోండి, కోపంలో ఏమైంది ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాం. ఆ తర్వాత 4 గంటల తర్వాత ఏమైంది అమ్మా, ఏమైంది, ఏం జరిగింది నీకు, జస్ట్ జస్ట్ కోపంలో ఉద్రేకం పొందితేనే మనం తట్టుకోలేకపోతుంటే ఇంకా మో పూర్తిగా అయిపోతే ఎలా ఉంటుంది మనిషిగా అసలు, ఎలా ఎలా ఊహిస్తావు అసలు. అందుకని దిగ్భ్రాంతి అసలు ఏంది ఇదంతా, విస్మితుడు ఆశ్చర్యపోతున్నాడు అసలు ఎవరు ఇదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ అంతా అని అడిగింది దేవుడు చూపించమని అర్జునుడు చూపించాడు. కానీ అన్ఎక్స్పెక్ట్ చేయాల ఇలా ఉంటదని, ఇంతే మధురంగా ఉంటదేమో అశ్వరూపం అని అనుకున్నాడు. మరి ఆయన చూపించాలి కదా ఎట్లా వ్యాపించాడని, అంటే ఎంత భయంకరంగా ఉంటదని. వాస్తవానికి గమనిస్తే జనరల్ చెప్తున్నారు ఈ శరీరాన్ని ఇలా ఉంది కాబట్టి అంత బాగా అందంగా సుందరంగా కనిపిస్తున్నారు ఉంటారు. ఒక లేయర్ పైన తీసేమనుకోండి ఎలా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఒక లేయర్ అంటే ఉన్న ఒక ఒక ఎంఎం కిందకే, అంటే మన చర్మం కిందకి వెళ్ళి చెక్కేమనుకోండి అని వల్ల కదా చూడండి, అంటే ఎంత అందంగా ఉందో దాని బ్యాక్గ్రౌండ్ లో అంత దారుణంగా ఉంది పరిస్థితి. కృష్ణుడు ఎంత అందంగా తాను ఆనందంగా హాయిగా మనకి ఏ రూపంలో దర్శనమిస్తున్నాడో కానీ తను మెయింటైన్ చేసే దృశ్యం చూస్తే చాలా భయంకరంగా ఉంది. తను ఎలా పోషిస్తున్నాడు కానీ చూస్తే అది చాలా భయంకరంగా ఉంది. ఎలా ప్రతి అణువులో తాను ప్రవేశించాడుగా మనం చూసుకుంటే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది, అది మన వల్ల కాదు. కాబట్టి నెక్స్ట్ ఇంకా 15 నుంచి 31 నెక్స్ట్ సెక్షన్ 15 నుంచి 31 అర్జునుడి అనుభవంలో విశ్వరూప దర్శనం. అర్జునుడు తన ఇప్పుడు తన తన అనుభవాన్ని తను వ్యక్తపరుస్తాడు అన్నమాట. ఆ విశ్వరూపాన్ని చూస్తూ తనకి ఎటువంటి భావాలు వస్తున్నాయి, తనకి ఎటువంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ వస్తున్నాయి, అది తాను ఇప్పుడు 15 నుంచి 31 15వ శ్లోకంలో అర్జునుడు పలికాడు, కృష్ణ సకల దేవతలు నానా రకాల ఇతర జీవులు నీ దేహములే సమకూడినట్లు నేను చూస్తున్నాను. కమలములో కూర్చున్నట్టి బ్రహ్మను శివుడును సమస్త ఋషులను దివ్య సర్పములు నేను చూస్తున్నాను. శివుడిని ఆయన ఎక్కడ చూస్తున్నాడు, శివుడిని బ్రహ్మని దేవతల్ని ఋషుని ఎక్కడ చూస్తున్నాడు, కృష్ణుడి యొక్క విశ్వరూపంలో శివుని చూస్తున్నారు, కృష్ణుడి యొక్క విశ్వరూపంలో బ్రహ్మను చూస్తున్నాడు, కృష్ణుడి యొక్క విశ్వరూపంలో దేవతల్ని ఋషుల్ని దివ్య సర్పాన్ని చూస్తున్నాడు. అంటే కృష్ణుడి స్థానం ఎక్కడ, శివుడి స్థానం ఎక్కడ అనేక దేవతల్లో ఒక ప్రముఖమైనటువంటి స్థానం శివుడిది, కానీ ఆ శివుణ్ణి కూడా కృష్ణుడు చూసుకోవాలంటున్నాడు. సో అప్పుడప్పుడు మనకి ఇద్దరూ సమానమే, లేకపోతే శివుడు చాలా గొప్ప లేకపోతే కృష్ణుడు చాలా గొప్ప, ఈ చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. సో మనకి శివుడు విశ్వరూపం చూపించి కృష్ణుడో లేకపోతే విష్ణువో తనలో ఉంది ఎక్కడ కానీ లేదు, శాస్త్రాల్లో వేదాల్లో పురాణాల్లో ఎక్కడ కానీ లేదు, కానీ కృష్ణుడి విశ్వరూపంలో శివుడు ఉన్నాడని మనకి తెలుస్తాం, ఆధారం ఉంది. అంటే కృష్ణుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివుణ్ణి ఆయన ఆదేశించవచ్చు, ఆయన చేత అనేక లీలలు చేయించుకోవచ్చు, మళ్ళీ కృష్ణుడు ఆదేశిస్తే ఆయన అనేక కార్యాలు కూడా చేయొచ్చు. అంటే కృష్ణుడు ఆజ్ఞ మేరకు
శివుడు గాని బ్రహ్మ గాని విష్ణు గాని నడుచుకుంటారు కృష్ణుడు ఆజ్ఞ మీద వీళ్ళంతా. కాబట్టి కృష్ణుడు తనలో చూపిస్తున్నాడు వీళ్ళందరినీ కూడా. అందుకనే పద్మపురాణం ఉంటుంది అన్నమాట, శివుడు బ్రహ్మ మొదలగు దేవీ దేవతలను కృష్ణుడితో సమానంగా గాని స్వతంత్రులుగా గాని మనం భావించరాదు. శివుడిని కృష్ణుడితో సమానంగా పెట్టకూడదు అసలు. అంటే విష్ణుతత్వం వేరు, శివతత్వం వేరు, శంభుతత్వం వేరు. అట్ ద సేమ్ టైమ్ శివుడు స్వతంత్రంగా పనిచేస్తున్నాడు అని అనుకోకూడదు. ఎలా పనిచేస్తున్నాడు? కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు పనిచేస్తున్నాడు. ఎవరైనా అనుకున్నారనుకోండి, లేదు లేదు ఎదురు సమానమే ఆయన స్వతంత్రంగా ఉన్నాడు అనుకున్నాడు అనుకోండి, అది అపరాధం అయిపోతుంది, అది అపరాధం. అలా అనుకొని మనం పూజించామనుకోండి, మన అపరాధంతో కూడుకున్నటువంటి ఆరాధన ఇది. అందుకే కృష్ణుడు 9వ అధ్యాయంలో మనం క్లియర్ చేస్తాడు అనమాట, దేవతల యొక్క ఆరాధన ఎప్పుడైతే వాళ్ళు స్వతంత్రం ఉన్నట్టుగా మనం కానీ పూజిస్తే అది తప్పుడు విధానం అంటాడు. అదే మనం వీళ్ళందరూ కూడా కృష్ణుడిలో భాగం అయ్యి వీళ్ళు ఉన్నారని మనం కానీ పూజించామనుకోండి, అది కరెక్ట్ అనమాట. అంటే అర్థం ఏంటి, మెయిన్ ఆయన ఉన్నాడు ఆయన యొక్క ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు అందువల్ల నేను వీళ్ళని పూజిస్తున్నాను అంటే అది కరెక్ట్ ఫ్రేమ్ వర్క్ ఉండదు, అది కరెక్ట్ పూజ అది. కానీ వీళ్ళు సెపరేటు ఆయన సెపరేటు వీళ్ళు దేవాదేవుళ్ళు అని అనే భావన చేసాం అనుకోండి అది రైట్ వర్షిప్ కాదనమాట, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. 16వ శ్లోకం, ఓ విశ్వేశ్వర విశ్వరూప, హద్దు లేకుండా సర్వత్రా వ్యాపించినట్టి అనేక అనేక హస్తములు ఉదరములు నోళ్లను నేత్రాలను నీ దేహంలో నేను చూస్తున్నాను, నీలో అంతము గాని మధ్యము గాని ఆది గాని నేను చూడలేకపోతున్నాను. ఎటు చూసినా అనేక అనేక హస్తాలు, ఎన్ని హస్తాలు ఉన్నాయి లెక్కలేరు, లక్షలు లక్షలు ఉదరాలు నోర్లు, తర్వాత నేత్రాలు, ఉదరాలు అంటే సారీ పొట్టాలు చాలా పొట్టలు, తర్వాత నోళ్ళు, ఆ తర్వాత నేత్రాలు. సో ఎట్లా మనం ఊహించగలుగుతాం? పోనీ ఎక్కడ స్టార్టింగ్, ఆది లేదు మధ్యం లేదు అంతం లేదు, ఎటు తిరిగినా సరే ఎటు నుంచి చూసినా సరే మొత్తం సరెండర్, మొత్తం వ్యాపించేస్తున్నాడు. ఇంకెక్కడ గ్యాప్ కూడా దొరకడం లే, ఆయన దాటి ఇంకేమైనా ఉందా అని చూడడానికి కూడా. సో ఒకవైపు ఏమో తాను సర్వం అని ఇది చూపించాడు, అట్ ద సేమ్ టైం యశోద మాతకి ఏం చెప్పాడు, అన్ని నాలోనే ఉన్నాయని చెప్పాడు బ్రహ్మాండాలని. అదే మట్టి తిన్నావా లేదా చూపించాడినప్పుడు సర్వం నాలో ఉన్నాయని చూపిస్తున్నాడు, సర్వాన్ని నేనే వ్యాపించాయని చెప్తున్నాడు. ఈ రెండు మనకి ప్రత్యక్ష సాక్ష్యాలు అన్నమాట మనకి. నెక్స్ట్ 17, జ్వలించు అగ్నిలాగా లేదా అపరిమితమైన సూర్యకాంతి లాగా అన్ని దిక్కుల ప్రసరిస్తున్న తేజోమయమైన కాంతి కారణంగా నీ రూపమును చూడడం అతి కష్టంగా ఉన్నది, అయినా పెక్కు కిరీటములతో గదలతో చక్రములతో శోభితమైన ఈ తేజోమయ రూపముని నేను సర్వత్రా చూస్తున్నాను. అపరిమితమైన సూర్యకాంతి లాగా అన్ని దిక్కులు ప్రసరిస్తా ఉంది కాంతి, తట్టుకోలేకపోతున్నాడు అనమాట, అదే అతి కష్టంగా కనిపిస్తున్నాను. దానితోటి ఇప్పుడు మళ్ళీ ఏమున్నాయి, కిరీటాలు గదలు అన్ని చూసినాను. సో నేను నా వల్ల కావడలేదు అంటున్నాను అనమాట. అర్జెంట్ ఇక్కడ 18, నీవే పరమోత్కృష్టమైన ఆది లక్ష్యానివి, ఈ సమస్త విశ్వానికి నీవే చరమ ఆధారానివి, నీవు నశించిన వాడవు, నీవు సనాతనుడవు, నీవే నిత్యమైన ధర్మమును పోషించే దేవదేవుడవు, ఇది నా అభిప్రాయం. సో అర్జునుడు అక్కడ ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తున్నాడు, అర్జునుడు చూస్తున్నాడు అక్కడ. సో అందరి లక్ష్యం నువ్వే, ఇంకా ఎవరి దేవతల లక్ష్యం కూడా నిన్ను చేరుకోవాలనే, జీవులు ఏ మార్గంలో సరే నిన్ను నిన్ను చేరుకోవాలని, అండ్ అందరిని నువ్వే ఆధారం అందరికి, నువ్వు లేకపోతే ఇవి ఏవి ఇక్కడ మిగలవు, వీటి ఏవి ఇక్కడ ఉండలేవు అసలు, ఈ స్థితి కలిగి ఉండవు వీటన్నిటికీ. నువ్వు నశించినడు వాడివి, సనాతనుడివి, నువ్వు సనాతనుడు అంటే నువ్వు ఎప్పటికీ ఉండేవాడివి, ఇంకోటి నిత్యమైన ధర్మాన్ని పోషించేది కూడా నువ్వే. అంటే ధర్మం ఎప్పుడైనా నశించిపోతున్నా, అధర్మం వచ్చేసి పెరుగుతున్నా సరే ఆ ధర్మాన్ని కాపాడేది కూడా ఫైనల్గా నువ్వే.
పోషించేవాడు కూడా నువ్వే. ఇది నా అభిప్రాయము. కాబట్టి ఇప్పుడు దాకా అర్జునుడు ఏం చేశాడు, గమనించాడు, ఒక స్థితి కలిగినటువంటి విశ్వరూపాన్ని చూస్తున్నాడు. ఒక స్థితి కలిగిన అంటే అది దాంట్లో ఏం కదలికలు ఏం లేవు ప్రస్తుతానికి. అంటే జస్ట్ తలలు చూస్తున్నాడు, ఇటు తలలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఉదరాలు ఉన్నాయి, ఓకే, దేవతలు చూస్తున్నాడు, ఏం కదలికలు ఏం లేవు, బాగానే ఉంది. ఇప్పుడు 19 నుంచి 25 నుంచి ఇప్పుడు ఆ విశ్వరూపంలో కదలికలు చూస్తున్నాం ఇప్పుడు మనం. అందుకనే ఇప్పటి వరకు ఆయన చూపించింది విశ్వరూపం అయితే, ఇప్పుడు 19 నుంచి 25 వరకు చూపించేది కాలరూపం. ఇప్పుడు కాలరూపం అంటే ఇప్పుడు దాంట్లో యాక్టివిటీస్ కనబడతాయి, ఇప్పుడు కార్యాలు చేస్తాడు విశ్వరూపంలో, అనేక కార్యాలు జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు 19 నుంచి 25 మధ్యలో మన పెద్ద సెక్షన్ ఇది, 15 నుంచి 35. సో దాంట్లో 19 నుంచి 25 వరకు కాలరూపం ఉంది. 19వ శ్లోకంలో నీవు ఆది మధ్య అంతము లేకుండా ఉన్నావు, నీ మహిమ అనంతముగా ఉన్నవి, నీవు అసంఖ్యాకమైన బాహువులు కలిగి ఉన్నావు. మళ్ళీ చదువుతాను, నీవు ఆది మధ్య అంతము లేకుండా ఉన్నావు, నీ మహిమ అనంతంగా ఉన్నవి, నీవు అసంఖ్యాకమైన బాహువులు కలిగి ఉన్నావు, సూర్యచంద్రులే నీ నేత్రాలు, నీ నోటి నుండి జ్వలించే అగ్ని వస్తున్నట్లుగాను, నీ తేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేస్తున్నట్లుగాను నిన్ను నేను చూస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం కదలికలు కనిపిస్తున్నాయి. ఏంటది, నీ నోటిలో నుంచి జ్వలించే అగ్ని వస్తా ఉన్నాయి బయటికి. ఇప్పుడు ఫస్ట్ టైం నీ కళ్ళు ఎలా ఇద్దెంత పోతున్నాయి, కళ్ళని సూర్యుడు చంద్రులతో మనం చూసాం. ఇప్పుడు ఎప్పుడు మన సూర్యుడిని చూసామనుకోండి, మన టక్కన సూర్యుడిని చూసామని అలా ఉండకూడదు, ఇది కృష్ణుడు కళ్ళు కదా ఇవి అంటే. అప్పుడు అర్థం ఏంటి, మన కృష్ణుని తలుచుకుంటున్నాం జస్ట్ మనం సూర్యుడిని చూడటం వల్ల. సూర్యుడిని మనం రోజు చూస్తామా, కాబట్టి మనం ఎప్పుడు కనిపించినా సరే మన ఇది కృష్ణుడి యొక్క కళ్ళు ఇవి. చంద్రుని చూస్తే కృష్ణుడి యొక్క కళ్ళు. ఆ విధంగా మనం కృష్ణుని తలుచుకోవడానికి అవకాశం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన ఏం చెప్తున్నాడు, నోట్లో నుంచి అగ్ని జ్వాలలు బయటకు వస్తా ఉన్నాయి అనమాట. నీ తేజముతో ఈ సమస్త విశ్వము తప్పింపజేస్తున్నట్లుగా ఉంది అనమాట. అందరూ చాలా బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు ఆ రూపాన్ని చూడలేక. నెక్స్ట్ 20వ శ్లోకం, నీవు ఒక్కడివైన ఆకాశమును సకల లోకాలను వాటి మధ్య ప్రదేశములను వ్యాపించి ఉన్నావు, ఓ మహాత్మ ఈ అద్భుతము భయంకరము అయిన రూపం చూసి సకల లోకాలు కలత చెందాయి. నేను చెప్పాను కదా అన్ని లోకాల్లో నిండిపోయి ఉంది, అక్కడ మధ్యలో ఒక లోకం ఇంకొక గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ కూడా ఇక్కడ లేదన్నమాట, మొత్తం ఆవరించేశాడు మొత్తం. అందుకని ఇక్కడ చూడండి, నువ్వు ఒక్కడివే అయినా ఆకాశమును సకల లోకాలని వాటి మధ్య ప్రదేశాలను కూడా పూర్తిగా వ్యాపించేశావు నువ్వు. ఇది అద్భుతము భయంకరమైన రూపం చూసి సకల లోకాలు కూడా, సకల లోకాలు అంటే సకల లోకాలు అంటే జీవులు కొంతమంది ఉన్నారు అక్కడ, సకల లోకాల దేవతలు ఉన్నారు. కొంతమంది ఎవరికైతే భక్తి మిశ్రమ భక్తి చేస్తున్నారో వాళ్ళు కూడా కొంతమందికి అర్హత పొందిన వాళ్ళు ఈ రూపాన్ని చూడగలుగుతున్నారు. కేవలం అర్జునుడే కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అర్హత కలిగినటువంటి కొంతమంది ఆ నేత్రాలు ఆల్రెడీ ఈయన ఆల్రెడీ ఓవర్ క్వాలిఫైడ్ అయ్యాడు. ఈయన కళ్ళు ఏంటి, ప్రేమపూర్వమైన కళ్ళు ఈయనవి, అందువల్ల ఆయన శ్యామసుందర రూపం చూడగలుగుతున్నాడు. ఆయన విశ్వరూపం చూడాలంటే ఆ ప్రేమ కలిగిన కళ్ళుగా పక్కన పెట్టి ఒక ప్రత్యేకమైన విశ్వరూపం చూడడానికి కళ్ళు కావాలి. కృష్ణుడే, అర్జునుడేమో శుద్ధ భక్తిలో ఉన్నవాడు కాబట్టి ఆ కళ్ళు శ్యామసుందర రూపం చూడగలుగుతున్నాయి. ఇప్పుడు శుద్ధ భక్తి నుంచి ఆయన దిగిపోవాలి. ఇప్పుడు ఆ కళ్ళను పక్కకు పెట్టి మిశ్రమ భక్తి కలిగినటువంటి కళ్ళను పెడితే గాని విశ్వరూపం చూడలేడు. కానీ ఇప్పుడు దేవతలు ఆల్రెడీ వాళ్ళకి ఏం కళ్ళు ఉన్నాయి, వాళ్ళ శుద్ధ భక్తులు కాదు, వాళ్ళ మిశ్రమ భక్తులు ఉన్నారు కాబట్టి కొంతమందికి మాత్రమే, అందరు దేవతలు కాదు, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు మాత్రమే విశ్వరూపం. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు గంధర్వులు కొంతమంది దాంట్లో కొంతమంది గంధర్వుల కేటగిరీ ఉంటారు, కిన్నెరుల కేటగిరీలో ఉంటారు కొంతమంది, సో ఆ తర్వాత కొంతమంది దేవతల కేటగిరీలో ఉంటారు. వీళ్ళంతా కొంతమంది చూడగలుగుతారు అనమాట ఆ రూపాన్ని, వాళ్ళందరూ కలత చెందుతున్నారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహర్లోకము, తపలోకము, స్వర్గలోకాలు ఇవన్నీ బ్రహ్మ లోకాల్లో ఉండే వాళ్ళు కొంతమందికి అవకాశం వాళ్ళకి దొరికింది ఈ విశ్వం చూడడానికి.
సో 21వ శ్లోకంలోకి వెళ్తే, దేవతా సమూహాలన్నీ నీ ఎదుట శరణాగతులై నీలో ప్రవేశిస్తున్నాయి, వారిలో కొందరు ఎంతో భయపడిన వారే చేతులు జోడ్చి స్తుతులు చేస్తున్నారు, ఋషుల సమూహాలు సిద్ధ పురుషుల సమూహాలు శాంతి అని పలుకుతూ వేదమంత్ర గానము ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నారు. దేవతా సమూహాలన్నీ ఏం చేస్తున్నాయంట, శరణాగతి పొందేసి వారందరూ భయపడిపోయేసి చేతులు జోడి చేస్తారు. మా వల్ల కావడం మేము చూడలేక, ఎవరు నువ్వు అసలు, ఎక్కడి నుంచి వచ్చేవు అసలు, మేము మేము చూడలేకపోతున్నాం ఆయన ఆయన్ని కొంచెం కూల్ చేయడానికి ఏమన్నారు, శాంతి శాంతి అని చెప్పేసి వేద మంత్రాలు స్తుతిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా వాళ్ళని చూడు చూడు, వాళ్ళని చూడు, వాళ్ళని చూడు ఎంత భయపడిపోతున్నారో వాళ్ళంతా ఈ రూపాన్ని చూసి. నెక్స్ట్ 22, శివుని సమస్తమైన రూపాలు ఆదిత్యులు వసువులు సాధ్యులు విశ్వే దేవతలు ఇరువురు అశ్వినులు మరుత్తులు పితృదేవతలు గంధర్వులు యక్షులు అసురులు సిద్ధ పురుషులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నారు. శివుని సమస్తమైన రూపాలు, 11 మంది రుద్రులు ఉన్నారన్నమాట ఇక్కడ. ఎంతమంది? 11 మంది రుద్రులు ఉన్నారు. అందరిని చూడగలుగుతున్నాడు శివుడు, సారీ అర్జునుడు. వీళ్ళందరినీ ఎక్కడ చూడగలుగుతున్నాడు? స్వరూపంలో చూడగలరు. కాబట్టి ఇక్కడ కృష్ణుడికి శివుడికి పోలికే లేదు. సో ఈయన ఈయన చూడు, వీళ్ళందరూ నాలో ఉన్నారు అని స్వతంత్రంగా ప్రకటిస్తున్నాడు అనమాట కృష్ణుడు. వీళ్ళంతా ఆశతో చూస్తున్నారు అనమాట. ఎవరు వీళ్ళంతా, అసలు ఎవరు ఈయన, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ రూపం, ఎవరిది ఈ రూపం అసలు అని చెప్పి వీళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు అసలు. నెక్స్ట్ 23, ఓ మహాబాహుల కలవాడ, పలు ముఖాలు నేత్రాలు భుజాలు ఊరువులు పాదాలు ఉదరాలతో ఉన్నట్టు నీ మహోత్కృష్టమైన రూపమును నీ భీకరమైన పలు దంతాలను చూసి దేవతలతో పాటు సకల లోకాలు కలత చెందాయి, వారిలాగే నేను కూడా కలత చెందాను. ఆ దంతాలు ఏంది అసలు, ఆ దంతాలు ఆ ముఖాలు నేత్రాలు భుజాలు ఊరువులు పాదాలు, దేవతలు భయపడుతున్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఇప్పుడు భయపడుతున్నాను. 24, ఓ సర్వవ్యాపక విష్ణు, పలు తేజోమయమైన రంగులతో ఆకాశాన్ని తాకుతున్న నిన్ను, నీ తెరుచుకున్న నోళ్లను నీ ఘనమైన వెలిగే నేత్రాలను చూసి నా మనసు భయంతో కలత చెందింది, నేను ఇక ఏమాత్రం మానసిక స్థిరత్వాన్ని సమస్త స్థితిని నెలకొనపలేకపోతున్నాను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకా తట్టుకోలేను, ఇంకా భయంతో నిలబడలేకపోతున్నాను. ఇంకా మనకు భయం వస్తే మనకి ఏమొస్తుంది, నెక్స్ట్ వీక్నెస్ వచ్చేస్తుంది. కొంతసేపు వరకే మన కెపాసిటీ ఉంటుంది తట్టుకోవడం, ఆ తర్వాత మన వల్ల కాదు, నా వల్ల కావట్లేదు, మనసు ఇంకా స్టడీగా లేదు, ఇంకా నా వల్ల కావడం లేదండి. 25, ఓ దేవదేవ ఓ జగన్నివాస, నా ఎడ ప్రసన్నుడు కావలసింది, ఈ విధంగా మండుతున్న మృత్యువుని వంటి నీ ముఖాలను భయంకరమైన దంతాలను చూసి నేను సమత్వాన్ని నెలకొనపలేకపోతున్నాను, అన్ని దిక్కుల్లో నేను దిగ్భ్రమ చెందాను. కాబట్టి ఇలా మండుతున్న మృత్యు వంటి నీ ముఖాలని భయంకరమైన నీ దంతాలను చూసి నేను సమత్వాన్ని కోల్పోతున్నాను, స్టడీనెస్ లేదు, ఇంకా నిలబడలేకపోతుంది అని చెప్పి అన్ని దిక్కుల్లో ఎటు చూసినా సరే నా వల్ల కావడం లేదు, నేను నిలబడలేకపోతున్నాను అన్నారు. ఇప్పుడు అర్జునుడు చెప్పాడు కదా కృష్ణుడు 11వ అధ్యాయం 7వ శ్లోకంలో ఏం చెప్పాడంటే అర్జునుడికి, నువ్వు భవిష్యత్తులో ఏదో చూడాలనుకున్నావు కదా, అది కూడా ఇప్పుడు చూడగలుగుతావు అని చెప్పాడు. చెప్పాడా? అదే, ఆ భవిష్యత్తులో ఏం చూడాలనుకుంటున్నావో అది ఇప్పుడు చూపిస్తాడనమాట కృష్ణుడు 26 నుంచి 30 మధ్యలో. ఇప్పుడు 19 నుంచి 25 వరకు కాలరూపాన్ని చూపించాడు, 26 నుంచి భవిష్యత్తులో అర్జునుడు ఏదో చూడాలనుకుంటున్నాడు. అర్జునుడు భవిష్యత్తు ఏం చూడాలనుకుంటున్నాడు? యుద్ధ పరిస్థితి ఏంది అబ్బా, ఎవరు గెలుస్తారు ఏంటి అసలు, ఏమో వాళ్ళు గెలుస్తారు, వాళ్ళని చంపుతారా, నేను పోయి వాళ్ళని చంపుతానా, నువ్వు చూడాలనుకుంటున్నావు కదా, అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. యుద్ధం ఏం జరగబోతుందో కూడా నేను నీకు చూపిస్తాను అంటున్నాను. 26, 27,
తమకు సంబంధించిన రాజులందరితో పాటు ధృతరాష్ట్రుని పుత్రులందరూ భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మా ప్రముఖ యోధులు కూడా నీ భీకరమైన నోళ్లకి వేగంగా ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరు తమ తలలు నీ దంతాల మధ్య చూర్ణమై చిక్కుబడము నేను చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు చూస్తే కనుక ఏం చూస్తున్నాడు, ధృతరాష్ట్రుని పుత్రులందరూ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పుత్రులు 100 మంది, 100 మంది పుత్రులు ఉన్నారు, భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ప్లస్ మా ప్రముఖ యోధులు కూడా, మా ప్రముఖ యోధులు. ఏం జరుగుతున్నారంటే అక్కడ ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ నీ భీకరమైన నోళ్ళలోకి వేగంగా ప్రవేశిస్తా ఉన్నారు. మధ్యలో ఏం జరుగుతుంది, ఆ ప్రవేశించేటప్పుడు వాళ్ళ దంతాల మధ్య వాళ్ళ తలలు ఇరుక్కోపోతున్నాయి, అవి చూర్ణం అయిపోతున్నాయి, పిండి పిండి అయిపోతున్నాయి అనమాట, నలిగిపోతున్నాయి. అక్కడ అయిన ఎవరు చూస్తున్నారు, ఇప్పుడు అర్జున్ చూస్తున్నారు. అర్థమైంది? సో అందుకనే భయపడుతున్నాడు, ఎందుకు వాళ్ళు నేను చంపకపోతే వాళ్ళని చంపేస్తారు, నాకెందుకు ఈ కర్మ, నాకెందుకు ఈ పాపము, వాళ్ళు గెలుస్తారో నేను గెలుస్తారో నాకు తెలియదు. అప్పుడు అనవసరంగా నేను ఈ పాపం మూట కట్టుకోవడం నాకెందుకు, కాబట్టి నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని ఆయన ఫస్ట్ లో చెప్పున్నాడు. సో కానీ అర్జునుడు కృష్ణుడు ఏమన్నాడు, నేను చూపిస్తాను చూడు అని నేను అంటున్నాడు. ఇంకా 28వ శ్లోకంలో నదుల యొక్క పలు తరంగాలు సముద్రంలోకి ప్రవేశించినట్లుగా ఈ మహాయోధులందరూ నీ నోళ్ళలోకి ప్రవేశించి పండుతున్నారు. సముద్రాలు ఎట్లా అయితే నదులు ఎంత వేగంగా వెళ్తాయి కలుసుకోవడానికి, అంతకంటే ఫాస్ట్ గా వీళ్ళు ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నారు అంట, మండిపోతున్నారు. నోట్లో ఆల్రెడీ నోట్లోంచి ఏమొస్తుంది, అగ్ని జ్వాలలు వస్తుంది. సో అగ్ని జ్వాలలోకి అందరూ ప్రవేశిస్తున్నారు. 29 జ్వలించు అగ్నిలోకి వినాశానికై శలభులు ప్రవేశించే రీతిగా జనులందరూ అత్యంత వేగంగా నీ నోళ్ళలోకి ప్రవేశించడం నేను చూస్తున్నాను. శలభులు అంటే మిడతలు, చిన్న చిన్న పురుగుల్లాగా అవి, అంటే వాటికి మనం చూస్తాం కదా పల్లెటూరులో, మనం చూసాం మన దీపం వెలిగిస్తే సర్రని వెళ్తాయి అనమాట, దాంట్లో చాలా చనిపోతాయి. అట్లా వీళ్ళందరూ ప్రవేశిస్తున్నారు అనమాట, నీ జ్వలించే నోట్లోకి వీళ్ళందరూ అంతే ఫాస్ట్ గా ప్రవేశిస్తున్నారు అనమాట. ఇదైపోతున్నారు. 30 ఓ విష్ణు, నీ మండే నోళ్లతో అన్ని దిక్కుల్లో జనులందరినీ నీవు బృంగివేస్తున్నట్లు నేను చూస్తున్నాను. సమస్త విశ్వమును నీ తేజస్సుతో కప్పివేసి నీవు భయంకరమైన తీక్షణ కిరణాలతో ప్రకటమయ్యావు. జనులందరినీ నువ్వు మింగేస్తున్నావు. జనులందరూ అంటే ఏంటి, భవిష్యత్తులో మరణం అనేది ఉంది కదా, ఆ మరణం అంతా కూడా ఆయనలోకి అందరూ ప్రవేశిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆయన కాల రూపం, కాలంలో అందరూ మరణించాల్సిందే, వీళ్ళందరూ కూడా ప్రవేశిస్తా ఉన్నారు. జనులందరూ కూడా వెళ్తున్నారు ఈ నోట్లోకి. అంటే మనం చూసేది మామూలుగా ఏమంటున్నావు, సృష్టి స్థితి లయ. మన లయ ఏమంటే ఎవరు చేస్తారు లయ, మామూలుగా శివుడు చేస్తాడు. మరి ఇప్పుడు కృష్ణుడే చూపిస్తున్నాడు ఆ లయ అంతా నేనే చేస్తున్నానని. అంటే శివుడు కృష్ణుడు తరఫున ఎవరు చేస్తున్నారు దాన్ని, శివుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో ఎక్స్రే చూపిస్తున్నాడు అనమాట, ఇప్పుడు స్కాన్ చేసి చూపిస్తున్నాడు. నేను ఆయన జస్ట్ నా ముందు అలా ఉన్నాడు, నేను టైం చెప్పినప్పుడు శివుడు వచ్చి లైన్ చేస్తున్నాడు. అంటే ఇది కృష్ణుడు ఆజ్ఞ మేరకే శివుడు వెళ్ళి లైన్ చేస్తున్నాడు. అయితే శివుడు అవసరం లే, మొత్తం ఆయన లాగేస్తున్నాడు. ఇక్కడ భవిష్యత్తు కూడా సమస్తం కృష్ణుడే ఆడిస్తున్నాడు మొత్తం. ఇప్పుడు అర్జునుడు 2 ప్రశ్నలు వేశాడు. ఇప్పుడు 31లో 2 ప్రశ్నలు వేశాడు ఆయన. ఏంటది, ఓ దేవదేవ, ఇంతటి భీకర రూపంలో ఉన్నటి నీవెవరో నాకు చెప్పవలసింది. నేను నీకు నమస్కరిస్తున్నాను, దయచేసి నా ఎడ ప్రసన్నుడు కావలసింది. నీవు దేవదేవుడు, నీ కార్యం ఏమిటో నాకు తెలియదు, కనుక నిన్ను గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. అయితే ఇది ఈ శ్లోకానికి వెళ్ళే ముందు నేను నెక్స్ట్ ముందు సెక్షన్ ని మాట్లాడతాను, ఒక డిస్కస్ చేద్దాం. 26 నుంచి 30 మధ్యలో ఏం జరుగుతుంది. 26 నుంచి 30 మధ్యలో భవిష్యత్తు చూపిస్తున్నాడు అర్జునుడికి, భవిష్యత్తు చూపిస్తున్నాడు. అంటే అర్జునుడి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం తనకేం తెలియదు ఏం జరగబోతుందో, తన భవిష్యత్తు ఏం జరగబోతుందో అర్జునుడికి మాత్రం అసలు ఏం ఐడియా లేదు.
కానీ కృష్ణుడు భవిష్యత్తుని చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు అర్జునుడికి ఈ 18 అధ్యాయాల యుద్ధం జరుగుతుంటే కానీ దాని యొక్క ఫలితం చూడలేడు. పూర్తయితే, అంటే పూర్తయ్యే క్రమంలో మాత్రమే ఓ భీష్ముడు చచ్చిపోతున్నాడు ఇక్కడ, ఓ ద్రోణుడు ఈరోజు చచ్చిపోయాడు, అయితే కర్ణుడు ఈరోజు చచ్చిపోయాడు, అంతే కదా. మన ప్రకారం వెళ్తే ఓకే, ఈరోజు వెళ్ళి యుద్ధంలోకి వెళ్ళారు, యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత 4వ రోజు భీష్ముడు చచ్చిపోయాడు, 5వ రోజు కర్ణుడు చచ్చిపోయాడు, అట్లా ఒక లెక్కలో. అంటే మనకు ఆల్రెడీ ముందు డిసైడ్ అయ్యింది ఇక్కడ, మన భవిష్యత్తు డిసైడ్ అయ్యి ఉంది. ఎవరు డిసైడ్ చేస్తున్నారు అక్కడ? కృష్ణుడు డిసైడ్ చేసేస్తాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ముందు జరగబోయేది జస్ట్ చూపిస్తున్నాడు అంతే. అంటే కృష్ణ మన భవిష్యత్తు మీద పూర్తి కంట్రోల్లో ఉన్నాడు. మన భవిష్యత్తు మీద కృష్ణుడు పూర్తి కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడి యొక్క కాల రూపంలో మనం కూడా ప్రవేశించేసాము. కాదే, టైం మనకి డివైడ్ చేస్తుంది అంతే, అది ఆ టైం ఎప్పుడు వస్తుందో అంతే కదా. మనం భక్తులమైనా కాకపోయినా ఆ టైంకి మనం పోవాల్సిందే. అంటే మనం ప్రవేశించదు కూడా ఆయన చూపించాడు అర్జునుడికి. అంటే కృష్ణ పూర్తి కంట్రోల్లో ఉన్నాడు. ఏ జీవుడు ఎప్పుడు ఏంటి ఏం జరగాలని పూర్తి కంట్రోల్లో ఉన్నాడు. కృష్ణుడు పూర్తి కంట్రోల్లో ఉన్నాడు. కాబట్టి మహాభారత యుద్ధము కృష్ణుడి కంట్రోల్లో ఉన్నాడు. అలాగే మన జీవితాలు కూడా కృష్ణుడి కంట్రోల్లో ఉంది. సో ఇప్పుడు మన కృష్ణుడి కంట్రోల్లో, కృష్ణుడు మనల్ని హ్యాపీగా స్వీకరించాలి అంటే, మనల్ని హ్యాపీగా ఆయన మనల్ని భవిష్యత్తులో ఆయన చూడాలనుకుంటే, మనం ఆయన చెప్పింది చేస్తూ ఉంటే, మనకి ఇలాంటి భీకర పరిస్థితి మనకి రాదు అంతే కదా. అల్టిమేట్ గా టైం డిసైడ్ చేస్తుంది అంతే. ఇది జరిగే చెప్పకో జరుగుతుంది. ఇది భీష్ముడు చచ్చిపోయేది గ్యారంటీ, కర్ణుడు చచ్చిపోయేది గ్యారంటీ. కానీ ప్రస్తుతం అర్జునుడు చూడలేకపోతున్నాడు, కానీ ఏం జరగబోతుందో కృష్ణుడు చూపిస్తున్నాడు. అంతే, నా లైఫ్ కూడా రేపేం జరగబోతుందో కృష్ణుడు తెలుసు. 1 సంవత్సరం తర్వాత ఏం జరగబోతుందో తెలుసు. మన కుటుంబంలో ఎంతమంది లేస్తారో కూడా ఆయనకి బాగా తెలుసు. సో దాన్ని మనం ఏమి చేయలేం పెద్దగా. కానీ ఓకే, ఆ భవిష్యత్తును మార్చుకునే అవకాశం కృష్ణుడు ఇస్తున్నాడు. గతాన్ని మనం ఏం చేయలేం ప్రస్తుతానికి, కానీ భవిష్యత్తును మార్చుకునేది మాత్రం కృష్ణుడు ఇస్తున్నాడు. ఆయన తలుచుకుంటే ఆ స్థితిని ఆయన మార్చడానికి అవకాశం ఉంది. ఎలాగైతే జీవిత ఖైదు పడినటువంటి ఉరిశిక్ష వెయ్యొచ్చు అని ఒక సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత పోయి మనం ఒక ప్రెసిడెంట్ పోయి మనం మొరపెట్టుకున్నామంటే, ఆ ప్రెసిడెంట్కి అవకాశం ఉంది ఇది వద్దు ఉరిశిక్ష వద్దు తగ్గించండి. సో ఈయనకు అవకాశం ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు అవకాశం లేదు అని ఎవరైనా చెప్పారనుకోండి, నా రాత ఇంతే లేదు, అది మారేది కాదు, ఇది మారదు, ఏం చేసినా ఇది ఉంటే అది తప్పు అనమాట. అసలు భగవంతుడు మనకి మానవజన్మ ఇచ్చిందే మార్చుకోమని చెప్పడానికి. ఏ స్థితిలో మనం మారినా కూడా ఆయనకి హ్యాపీ అయ్యి, ఏ స్థితిలో మనం మారినా కూడా ఆయనకి హ్యాపీనే, ఆయన ఆనందంగా ఉంటాడు. పర్వాలేదు, ఇప్పటికైనా తెలుసుకున్నారు, ఇప్పటికైనా చేస్తున్నారు, ఇప్పటికైనా మీకు అర్థమైంది, పర్వాలేదు, ఆయన గతాన్ని మర్చిపోతాడు. సో మేము ఐడిసి కోర్సులో అపరాధాలు చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తే భగవంతుడు సంతోషపడతాడు, కానీ చైతన్య మహాప్రభు మళ్ళీ అవకాశం ఇస్తాడు. ఓన్లే అంటే భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అపరాధాలు చేసేవారు అనుకోండి, అపరాధాలు చేస్తే అంత ఈజీగా మనం బయటికి రాలేము మనం. కానీ అయినా చైతన్య మహాప్రభు మళ్ళీ ఒక అవకాశం ఇస్తాడు అనమాట. ఏంటంటే ఓన్లీ అయిపోయింది అయిపోయింది, ఇంకేమైనా పాపం చేయను చెప్పు, నేను నీకు కావాల్సిన పూర్తి రక్షణ నేను ఇస్తాను అంటాడు. అంటే భగవంతుడు మన గతాన్ని అంటే పట్టించుకోవడం, బట్ ఇక మీదటైనా ఉంటే భగవంతుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన కావాల్సింది మనం తిరిగి వెళ్ళిపోవాలని. సో ఆయన సాడిస్ట్ కాదన్నమాట.
అది గుర్తుపెట్టుకొని పదే పదే వేధించడానికి కాదు. ఆయన తండ్రి, ఆయన ఆయన ఎలా ఆయన మన మీద ఎలా ద్వేషించగలుగుతాడు, ఆయన ఎట్లా మన మీద కక్ష కట్టగలుగుతాడు. సామాన్య మానవులకే మన మీద కక్ష లేనప్పుడు దేవాదుడికి ఎందుకు కక్ష ఉంటుంది? మనం ఎన్ని చేసినా మనం మనమే సర్లే పోతే పోయింది, మనం అంత సులభంగా వదిలేసే స్థితి మనం ఉన్నప్పుడు దేవాదుడు ఎందుకు అయిన పడుచుకుంటాడు? కాబట్టి భవిష్యత్తు మనం మార్చుకోవచ్చు, ఖచ్చితంగా మార్చుకోవచ్చు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఇప్పుడు మనకి ఇబ్బందే లేదు. అసలు ఆ ఆ ఆనంద్ అంటే ఆ హోప్తో మనకి భయం ఉండకూడదు. ఉంటుంది మరి నేను ఎక్కడికి వస్తున్నాను? నేను నా తండ్రిని చూడడానికి వెళ్తున్నాను, నా తల్లిదండ్రులు చూడడానికి వెళ్తున్నాను మందిరానికి. నేను కృష్ణ రాధాన్ని చూడడానికి వెళ్ళడం లే, ఎవరు చూడడానికి వెళ్తున్నాను? అప్పుడు ఒక బాండింగ్ ఏర్పడుతుంది, అప్పుడు చూడాలనిపిస్తుంటుంది, అప్పుడు చేయాలనిపిస్తుంటుంది. లేకపోతే ఓ కృష్ణుడు ఉన్నారనమాట అక్కడ, విగ్రహాల రూపంలో రాయి రూపంలోనో చెక్క రూపంలో ఉన్నారు. కానీ అదే నేను సంబంధం పెట్టుకున్నాను అనుకోండి, ప్రేమ పూర్వక సంబంధం ఏర్పడు. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి క్లియర్ చేసేస్తున్నాడు, నాయన నువ్వు నువ్వు చేసేది ఏం లేదు, నేను ఆల్రెడీ మొత్తం చేసి పడేసాను, నువ్వు కేవలం నా కోసం ఊరినే ఊరినట్టు యాక్షన్ చేయాలంటే వదిలినట్టు బాణాలు వదిలినట్టు. ఓకే, ఒకవేళ నేను పక్కకి వెళ్ళి నేను తీసుకెళ్ళి వాళ్ళు గుచ్చుతాను, నేను గుచ్చుతా వాళ్ళని. నువ్వు గురి పట్టకపోయినా నేను చూసుకుంటా సంగతి, నీకేం పాపం ఉంటుంది? ఎందుకంటే నేను డిసైడ్ చేసేదాన్ని, నేను డిసైడ్ చేసేదాన్ని. కాబట్టి నీకేం పాపం ఉంటుంది, నేను చేసి నేను చెప్పింది నువ్వు చేయ అంతే. నీకెందుకు అది గురువు పెద్ద అయినా అత్తయ్యో అని నా తెలియదా? అయింది కాబట్టి జస్ట్ చెప్పింది మన దుర్మార్గులు ఆయన తెలియదా? బాగా తెలుసు ఆయన. ఎన్ని ఎన్ని కాలాల నుంచి ఎన్ని జన్మల నుంచి మనం ఏం చేసుకోవచ్చు ఆయన తెలియదా? తెలుసు. అయినా కూడా భగవంతుడు హ్యాపీ, ఆ నమ్మకంతో ధైర్యంగా హాయిగా చేసుకోవాలి భక్తిని, భయంతో చేయకూడదు. ఏమున్నా కానీ కొడితే కొడతాడు, కొడితే కొట్టించుకుందాం, ఏమైంది? తప్పైతే కొడతాడు, మనకు మంచి కోసం కొడుతున్నాడు, రిసీవ్ చేసుకుందాం హ్యాపీగా. తండ్రి కొడతా ఉంటే అంతకంటే ఇంకేం కావాలి మనకి, మన బాబు కోసం. సో కృష్ణ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మనకు భయం ఉండకూడదు, అసలు భయం ఉండకూడదు. నా మంచి కోరేవాడు, నా మేలు కోరేవాడు, నా భవిష్యత్తును మార్చేవాడు ఉన్నాడు ఇక్కడ. కృష్ణుడు చంపాలనుకుంటే ఎవరు కాపాడలేరు, కృష్ణుడు కాపాడాలనుకుంటే మన ఆయన రక్షణలో పడడానికి ఇక్కడ ఏమో ఎవరు ఇక్కడికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేది ఎవరు? అక్కడ కుల దేవతలు లేరు, ఆ దేవతలు లేరు, ఈ దేవతలు లేరు, అంత పక్కకి వెళ్ళిపోవాల్సిందే. కృష్ణుడి మీద మన మీద ప్రత్యేక శ్రద్ధ పడిందంటే ఈ జాతకాలు ఏం పనికిరవాడు, ఈ రావు కాలాలు యమఖండాలు ఇవన్నీ పక్కన పెట్టంటాడు కృష్ణుడు. అది మన మనకుండేదన్నమాట, ఇట్లాంటి ఒక భగవంతుడు అన్నమాట. మనల్ని ఎప్పుడు చూసినా సరే రెడీగా ఉంటాడు, మారుతాడా రా రా, ఈ టైమైనా పర్వాలేదు రా అంటాడు, జస్ట్ మన కోసం రెడీగా ఉన్నాడు అంతే. బట్ భవిష్యత్తు 100% మన చేతుల్లో ఉంది. దారుణం మన బ్యాక్గ్రౌండ్ ఎంత దారుణంగా ఉన్నా సరే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, మనం హ్యాపీగా స్వీకరిస్తాడు. ఆ నమ్మకం ఆ భావంతో మనం వెళ్ళాలి మనం. అంతేగాని పోతే ఏమొస్తుంది, ఏమి ఇబ్బంది అస్సలు ఆలోచించకూడదు. కాబట్టి ప్రశ్న అడిగారు, రెండు ప్రశ్నలు అడిగారు ఇప్పుడు అర్జునుడు. ఏందా రెండు ప్రశ్నలు? అసలు నువ్వు ఎవరినైనా నువ్వు అసలు ఒకటి, రెండు అసలు నువ్వు ఎందుకు వచ్చావు, అసలు నీ ఉద్దేశం ఏంటి, అసలు నీ ఉద్దేశం ఎందుకు, ఆ ప్రశ్న వేయాల్సి వచ్చింది, అసలు నువ్వు ఎవరు అనే ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చింది, అసలు ఏంది, అసలు అసలు నువ్వేనా ఇంత సుందర రూపమైన, నాతో సరదాగా నాతో జోకులు వేసుకుంటా, నాకు ఇంత హాయిగా ఆడుకున్నాడు, నువ్వే
సడన్ గా ఇంతసేపు ఏ కొత్త వ్యక్తి అయినా వచ్చాడా అంటే కృష్ణుడు పక్కకి వెళ్ళిపోయేసి ఇంకెవరైనా కానీ వచ్చారా ఇక్కడికి, లేదా నా కృష్ణుడు ఏంది ఇంత భయంకరంగా ఉండడం ఏంది, అందుకే అడిగాడు అసలు నువ్వు ఎవరు అంటున్నాడు ఇక్కడ. అంటే నేను కళ్ళు కూడా ఊహించలేదన్నమాట కృష్ణుడు ఇంత భయంకర రూపం ఇది ఉందా అని, బ్యాక్గ్రౌండ్ లో ఒకటి ఉందని. అందుకే ఇంతసేపు డిస్పేసరికి నేను భయపడుతున్నా కూడా అర్థం చేసుకోలేదు. నా ఫ్రెండ్ అయితే అర్థం చేసుకుంటారు కదా, నాకు భయపడిపోతే ఏం చేస్తాడు ఆయన, వెంటనే నార్మల్ రూపానికి వచ్చేసి ఉంటాడు. నేను ఒక చెప్తున్నాను నేను భయపడుతున్నాను, దేవతలు భయపడుతున్నారు, సకల లోకాలు భయపడుతున్నాయి, అయినా కూడా ఇంకా నీ రూపం ఉగ్రం దాస్తా ఉంది కదా. ఇప్పుడు అసలు నువ్వు ఎవరు అంటున్నాడు ఇప్పుడు, ఓకే అసలు నువ్వు ఎవరు అయితే అసలు ఎందుకు వచ్చావు అయితే, వాట్ ఈస్ యువర్ ప్లాన్, ఏం చేయడానికి వచ్చావు నువ్వు అసలు అంటే. ఈయన మర్చిపోయాడు, ఈయన అడిగిందే మర్చిపోయాడు ఈయన, నువ్వు ఎలా ప్రవేశించావు ఈ సంస్థానం ఎలా ప్రవేశించావు ఆ ప్రశ్న ఆయన మర్చిపోయాడు. ఫైనల్ గా అసలు నా భయం వేస్తుంది ఎందుకు చేస్తున్నావు కూడా, నేను ఇంటే ఉండిపోయాడు అని అసలు ఏమాత్రం స్పందించడం లేదు అసలు. అందుకే నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు వచ్చావు భయంతో. అది ఇప్పుడు వస్తుంది, ఇది అయ్యి మరి నార్మల్కి వచ్చేస్తాడు. ఇప్పుడు విశ్వరూపం అనేది చూస్తాడు, చూసినప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తాడు కదా, చూసింది గుర్తుకు రాదా, విశ్వరూపం చూసినందుకు రాదా, మళ్ళీ నార్మల్ చేసేస్తాడు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కళ్ళు వచ్చేసాయి కదా, దివ్యమైన కళ్ళు వచ్చేసాయి, మళ్ళీ ఈ రూపంలోకి వచ్చేసి మళ్ళీ నార్మల్ గా వెళ్ళిపోతాడు ఇక్కడ. బట్ సి ఇవన్నీ అర్జునుడు ఎవరి కోసం చేయమంటాడు ఇవన్నీ, కృష్ణుడి యొక్క స్థానం చెప్పడానికి, కృష్ణుడి యొక్క స్థాయి చెప్పడానికి. ఇప్పుడు దాకా మనందరం వేడుకోవాలి అదే కదా, మన జీవితకాలం వేడుకోవాలి అదే కదా. సో మన జీవితకాలం వేడుకోవాలి ఏంది, నన్ను ఎవరు రక్షించే వాళ్ళు ఎవరున్నారు, నన్ను ప్రేమతో నన్ను ఆదరించే వాళ్ళు ఎవరున్నారు, శాశ్వతంగా నా భవిష్యత్తు కానీ నన్ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దే వాళ్ళు ఎవరున్నారు. మన బతుకులాటకి ఈయన పర్ఫెక్ట్ అన్నమాట. అనాది కాలంగా నేను ఎన్నో జన్మలుగా ఆ స్థిరమైన వ్యక్తి కోసం, ఆ మహత్తరమైన వ్యక్తి కోసం, ఆ మహానుభావుడు కోసం నేను వెయిట్ చేస్తున్నా. యాక్చువల్గా నేను ఇప్పుడు దాకా నేను వెతుకుతూ ఉన్నా, అందరి చేత వెతుకుతూ ఉన్నా, కానీ ఎక్కడ నాకు ఎవరు కనబడడం లేదు. జన్మ జన్మలు నేను వస్తూనే ఉన్నా, అందుకే పెళ్లి చేసుకుంటున్నాం, అందుకే పిల్లలు కంటున్నాం. ఓకే వీళ్ళు ఇస్తారా, బంధువుల వీళ్ళు ఇస్తారా, ఓకే నాకు సీఎం ఇస్తాడా, నాకు పిఎం ఇస్తాడా, శక్తి ఇస్తుందా, డబ్బులు ఇస్తాయా, స్థానం ఇస్తుందా, పేరు ప్రఖ్యాతలు ఇస్తాయా, ఏది ఇవ్వడం లేదు. అన్ని కాలక్రమంలో పోతున్నాయి. బట్ నాకు ఫస్ట్ పర్సన్ నాకు ఇప్పుడు దొరుకుతున్నాడు. ఓకేనా, నేను ఏం చేసినా సరే, నేను ఎలా ఉన్నా సరే, నాకు ఏ పరిస్థితి అయినా సరే, నన్ను స్వీకరించడానికి, నన్ను రక్షించడానికి, నన్ను కాపాడుకోవడానికి, నాకు ఏది కావాలి, నాకు స్థిరమైన ఆనందం ఇవ్వడానికి నాకు ఈ వ్యక్తి ఉన్నాడు అని మనకు భరోసా ఇవ్వడానికి, ఒక పెద్ద జీవుడికి భరోసా దొరికింది అనుకోండి, మనం అతను వదులుకోవడానికి లేదు. ఆ వ్యక్తి కోసం తాపత్రయపడతా ఉన్నాం ఇన్ని జన్మల నుంచి. అది మనకిప్పుడు ఇంకా సమస్తం ఆయనలో ఉంది, సమస్తం ఆయన చూస్తున్నాడు, సమస్తం ఆయన వ్యాపించినాడు, సమస్తం ఆయన ప్లాన్ ప్రకారం జరుగుతున్నప్పుడు ఇంకా నేను ఆయన చెప్పుకోగలిగితే నా గురించి ఆయన పూర్తిగా చూసి చూడగలుగుతాడు, నా గురించి ఆయన అర్థం చేసుకోగలుగుతాడు, నా కోసం ఏమైనా చేయగలుగుతాడు. సో ఆ భావంలో అన్నమాట అప్పుడు 32 నుంచి 34 ఈ సెక్షన్లోకి వెళ్తే మూడు మూడు శ్లోకాలు అనమాట. కృష్ణుడు సమాధి అనమాట, నేను కాలాన్ని నువ్వు నా పరికరము కమ్ము. నా పరికరం అంటే ఏంటి, నా చేతిలో ఒక ఆయుధం లాగా నువ్వు అవ్వు అని చెప్తాడు అనమాట. ఇప్పుడు 32 నుంచి 33 నేను కాలాన్ని నువ్వు నా ఆయుధాన్ని కమ్ము అంటాడు అనమాట. అడిగాడు కదా నువ్వు ఎవరు అని అడిగాడు కదా, అసలు ఎవరు నువ్వు అని అడిగాడు కదా, దానికి సమాధానం చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. ఇప్పుడు 32వ శ్లోకం, శ్రీ భగవానుడు పలికాడు, లోకములు మహా వినాశకారి అయిన కాలమున్ నేను జనులందరినీ నశింపజేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీవు తప్ప ఇరువురులా ఇక్కడ ఉన్నట్టి సైనికులందరూ చంపబడతారు.
నేను ఇక్కడ ఇక్కడ ఎందుకు వచ్చాను, నేను నేను వినాశ మహావినాశకరమైనటువంటి కాలాన్ని, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, మీ పాండవులు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి నేను వచ్చాను అన్నాడు. సో రెండు పనులు చెప్పేశాడు, నువ్వు ఎవరు, నేను కాలాన్ని, ఎందుకు వచ్చావు అందరిని చంపడానికి ఎక్సెప్ట్ పాండవులు తప్ప. 33, అందుకే లేచి యుద్ధం సదృఢమై కీర్తి గడించు, నీ శత్రువులను జయించి సమృద్ధవంతమైన రాజ్యంను అనుభవించు. నా ఏర్పాటు చేయవారు ఇదివరకే మరణించారు. ఓ సవ్యసాచి, యుద్ధంలో నీవు కేవలము పనిముట్టువు కావలసింది. ఏమన్నా చూడండి, ఇప్పుడు అర్థమైందిగా, నేను కాలాన్ని ఎందుకు వచ్చాను, నేను ఇక్కడికి అందరిని సంపాదానికి వచ్చాను. కాబట్టి నువ్వేం చెయ్యి, ఇంకా దేశం యుద్ధం చేయి. నువ్వు నాకు మొదటి అధ్యాయంలో ఏం చెప్పావు, నాకు నా వల్ల కాదు కృష్ణ, నేను పడిపోయినా, నేను గాంధీ వాళ్ళని కూడా నేను మోయలేకపోతుంది, నా చర్మం మండిపోతా ఉంది, నాలుక ఎండిపోతా ఉంది, నా మనసు స్థిరంగా లేదు. కాబట్టి నా వల్ల కాదు, భయంతో 4 కారణాలు చెప్పాడు, నా వల్ల ఇదైపోయింది, నేను ఉండను, నేను చేయను అన్నాడు. కాబట్టి నేను నీకు చెప్పేశాను ఇప్పుడు క్లియర్ గా ఏం జరగబోతుంది కూడా చెప్పేసాను. కాబట్టి నువ్వేం చేయాలి, చేసి యుద్ధం చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను వాళ్ళని, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, జస్ట్ చేసి, నువ్వు జస్ట్ యాక్షన్ చేసి పేరు మొత్తం నువ్వే కొట్టేసి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఎవరు పేరు వచ్చింది, చేసినంత ఎవరు, కృష్ణుడు తనకు పేరు కంటే కూడా తన భక్తులకు పేరు రావడానికి కోరుకుంటాడు. మొత్తం చేసేదంతా కృష్ణుడే, ఆయన డ్రైవింగ్ పొజిషన్ తీసుకున్నాడు ఆయన. సో ఆయన కీర్తి వాళ్ళని కొన్ని ఆయుధాలు కూడా తీసుకున్నాము, కానీ మొత్తం ప్లానింగ్ అంతా పేరు. మీరు ఎవరు అడిగినా సరే ఊర్లో ఎవరైనా ఎవరు యుద్ధంలో పిలిచి, అర్జునుడు కదా మొత్తం చేసింది అంతా. అందుకే అన్నాడు, నువ్వు ఏం చేశాను, నువ్వు కీర్తి నువ్వు గడించి, ఇంకా హాయిగా రాజ్యం అనుభవించి, ఇంకా ఇంకేం కావాలి నీకు, నువ్వు రాజ్యం అనుభవించి, ఇంకా నా ఏర్పాటు చేయవారు ఇది వరకే వాళ్ళు మరణించేశారు. క్లియర్ గా చెప్పేశాను, చూపించాను కూడా. ఓ సవ్యసాచి, యుద్ధంలో నీవు కేవలము పనిముట్టు, పనిముట్టు అంటే నా చేతుల ఆయుధాన్ని, ఆయుధానికి ఫీలింగ్స్ ఉంటాయా, తెలివితేటలు ఉంటాయా, ఏముండదు. పట్టుకున్నవాడు ఎటు కొడితే అటు వెళ్ళిపోవాలి. అలాగే ఇప్పుడు మనం కూడా అంతే అనమాట, ముందు ముందు మన కృష్ణుడి చేతిలో పనిముట్టు కావాలి మనకు, అని ఎట చేయమంటే అట చేయాలి. అప్పుడు కీర్తి ఎవరికి వస్తుంది, మనకే కీర్తి వస్తుంది. అలాగే ఇప్పుడు కూడా అంతే అనమాట, చైతన్య మహాప్రభు ఈ హరి హరే కృష్ణ మహామంత్రం 10,000 సంవత్సరాల దాకా ఉంటుంది అన్నాడు, ప్రతి ఒక్కరికి వ్యాపిస్తుంది అని చెప్పాడు. 10,000 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి చెవుల్లో పడుతుంది ఇది వెళ్ళి. ఇది ఆల్రెడీ భగవంతుడు డిసైడ్ చేసేశాడు. అంటే మన ఖచ్చితంగా 10,000 సంవత్సరాలకి హరే కృష్ణ మంత్రం ఈ లోకంలో ప్రతి దేశంలో ప్రతి పోయి వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు పోయి కొండల్లో కోణల్లో ఉన్నా కూడా వాళ్ళకి ఈ హరే కృష్ణ మంత్రం చేరుతుంది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా, దాంట్లో ఒక పనిముట్టు మనం అయ్యి, మనకు తెలియని వాళ్ళకి మనం 10 మందికి చెప్పామనుకోండి, ఆయన చేతిలో మన ఒక పరికరం అయ్యాం. మనది లూజింగ్ సైడా విన్నింగ్ సైడా, అంటే కీర్తి తెచ్చుకోవాలంటే కీర్తి ఎవరు చేశారు, పలానా చేసింది, పలానా ఏం చేశాడా, వాళ్ళు చెప్పడం వల్ల ఈరోజు మా జీవితం ఇట్లా అయినాయి, వాళ్ళ వల్ల మనం ఈ మాత్రం బాగుపడ్డాం, వాళ్ళ వల్ల మేము ఈ మాత్రం ఉండగా, ఈ మాత్రం ప్రశాంతం ఉండగలుగుతాం. వాస్తవం తలుచుకోవాలంటే చైతన్య మహాప్రభు మొత్తం లాగేసి ఉండొచ్చు, మొత్తం మంత్రాన్ని స్ప్రెడ్ చేసి ఉండొచ్చు, ఆ తర్వాత వచ్చిన ఆచార్యులు పవర్ఫుల్ ఉన్నారు. కానీ ప్రభుపాదులు అంటారు అనమాట, భక్తివినోద్ ఠాగూర్ గారు తలుచుకోవాలంటే ఆయన మొత్తం ఊట్ చేసి ఉండేవాడు హరే కృష్ణ మంత్రం అందరూ చెప్పేసి, మరి ఆయన మొత్తం చేసింటే మనకేమంత పని ఇక్కడ, మన కర్మట తొలగించుకుంటాము. అందువల్ల తర్వాత భక్తి సిద్ధాంత మాత వచ్చారు, ఆయన ఆయన పనితో ఆయన చేసేసి వెళ్ళాడు.
కానీ ఇప్పుడు ప్రభుపాదుల వారికి ఇంత శక్తి ఉంటే మరి ఆయన గురువు గారికి ఎంత శక్తి ఉండాలా మొత్తం తగలబెట్టడానికి హరే కృష్ణ మంత్రంతో? మరి ఆయనకి ఎంత ఉంటే వాళ్ళ గురువు గారికి ఎంత ఉండాలా? కానీ వాళ్ళందరూ కూడా మనకు వదిలేసి వెళ్ళారు. ఎందుకంటే మన లైఫ్ టైంలో మనం ఈ భక్తి, ఈ ఈ ప్రచారం, ఇది మన 10 మందికి మనకు చెప్పేది, మనకి మనకి పని ఉంటే కదా మనకు మన కర్మలు తీరుతాయి, మన సేవ ఉంటే కదా మన కర్మలు తీరుతాయి. సో మనకు వదిలేసి వెళ్ళారు అన్నమాట. సో నేను నా వంతుకు నేను ఎంతమందికి చెప్పగలిగితే నేను భగవంతుడి చేతిలో ఒక పని ఉంటాయంటే, నేను ఇంట్లో నిద్రపోయినా జరిగేది ఎలాగో, ఎందుకంటే ఆయన భవిష్యత్తు చెప్పేశాడు 10,000 సంవత్సరాల దాకా ఈ మంత్రం ఎట్టయినా వెళ్తుంది. సో నేను దాని అవకాశంగా తీసుకొని నేను వెళ్ళాను అనుకోండి, నేను నా కర్మ తీర్చుకునే అవకాశం నాకు ఈ సాధన ద్వారా, లేకపోతే ఈ ఈ కర్మ ద్వారా, లేకపోతే ఈ కార్యం ద్వారా నేను కర్మ నుంచి నేను బయటకు వచ్చేస్తాను. కాబట్టి మనం ఎవరైతే వస్తున్నారో సేవలు చేస్తున్నారో, సేవ అవకాశాలు తీసుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఉంటాయి 3 రకాల కేటగిరీలు ఉంటారు అన్నమాట, ప్రతి దగ్గర ఉంటారు 3 రకాలు. ఒకరు ఒక 3 4 ఉంటారు అన్నమాట, ఉండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని చేసుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొంతమంది కొంతవరకు వస్తారు, కొంతమంది చేసి అట్టా విజిట్ చేసుకుని వెళ్తుంటారు. జనరల్గా ఒక ఫీలింగ్ ఎలా వస్తుందంటే కొంతకాలం అంతా మనమే చేయాలా, అంతే మనమే చేయాలా, అంతే మనమే చేయాలా అనే పాయింట్ వస్తుంది. ఎవరికైనా అది అవుతుంది. అట్లా అట్లా వచ్చి వెళ్ళేవాళ్ళు అంటున్నారంటే అమ్మయ్యా నేను మాత్రం అట్లే, నేను హాయిగా ఉన్నాను. కానీ పాయింట్ ఏంటంటే హాయిగా ఉన్నట్టు మనసుకి, కానీ ఇంటికి పోయినా ఆడిపోయి ఆడిపోయినా మళ్ళీ కర్మంలోకి పోవడమే. సేవలో ఉన్నాం అనుకోండి, ఆ సేవ దొరికే ఎన్నో జన్మల నుంచి మనం ఈ కర్మంలో పడ్డాం. మనకి ఆ సేవ దొరికి మనం సేవలో నిమగ్నం అయ్యాం అనుకోండి, నేను నా కర్మ నుంచి నేను బయటకు వస్తాను. ఇక్కడ సేవ అవకాశాలు లాక్కోవాలి. లేకపోతే తలరాత సెట్ కాదు, ఇంకా మనకి తల్లా సెట్ అయ్యే పరిస్థితే లేదు. సో కృష్ణుడు భవిష్యత్తు చెప్తున్నాడు, చైతన్య మహాప్రభు భవిష్యత్తు చెప్తున్నాడు, నా పనిముట్టుగా అంటున్నాడు. మనం ఏ రూపంలో చెప్పినా ఏ రూపంలో చేసినా అది 10 మందిని ఆకర్షించి వాళ్ళని హరే కృష్ణ మంత్రం చేసేలా చేసింది అనుకోండి, మన వంతు మన పని మనం చేయగలం. సో నేను మొన్న కూడా డిస్కషన్ జరిగింది అనమాట, చిన్న చిన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు అన్నా, అల్టిమేట్ గా మనం చనిపోయేటప్పుడు ఈ ట్యాగ్ రావాలి. ఏంటది? కృష్ణ భక్తుడు చనిపోయాడు అని అలా. మళ్ళా సునీతమ్మ, డాక్టర్ సునీతమ్మ పోయింది, లాయర్స్ లాయర్ చక్రీప్రభు, పలానా మెడికల్ షాప్ యజమాని చక్రీప్రభు పోయాడు అన్నాడు, కృష్ణ భక్తుడు చక్రీప్రభు పోయాడు అని అలా. అంటే మిగతా అన్ని పక్కకి వెళ్ళిపోవాలి, అంటే వాళ్ళకి వేరే గుర్తు రాకూడదు, అంటే వీళ్ళు కృష్ణ భక్తులుగా ఉండి వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు అల్టిమేట్ గా మనల్ని కృష్ణుడితో సంబంధం చూడగలిగారు అనుకోండి, అంటే మనం అంత బాగా సేవ చేసేవాళ్ళం అనమాట. వాళ్ళకి ఇంకా వేరే ఐడెంటిటీ అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి. ఇంకా అది జరిగింది అనుకోండి, అందరూ ఈ విధంగా వచ్చేసారు అనుకోండి, అంటే మనం నిజంగా మనకున్న సమయాన్ని మనకున్న శక్తిని సమర్థవంతంగా మనం చేసినట్టే. మనం ఎంతమందిని తీసుకెళ్ళామా, ఎంతమంది చేత హరినామం చేయించామా అది సెకండరీ, బట్ అల్టిమేట్ ఐడెంటిటీ ఏంటి? బాబు మంచి కృష్ణ భక్తుడు వెళ్ళిపోయింది అనుకో, మంచి కృష్ణ భక్తుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇంకా వేరే ట్యాగ్ ఏం రాకూడదు, పలానా ప్రొఫెసర్ వెళ్ళిపోయాడు, పలానా టీచర్ వెళ్ళిపోయాడు, పలానా యజమాని వెళ్ళిపోయాడు, ఈ ట్యాగ్లు ఉంటే అంటే మనం ఇంకా సరిపోవాలి. సో అందువల్ల మనకు అవకాశం మనం తీసుకోవాలి, మనం చేయగలిగితే మనకి కూడా మంచిది. ప్రోభా ఉంటారు అనమాట, దున్నపోతే ఆడైనా దున్నపోతే ఎవడైనా వాడుకుంటాడు. ఇంటికి పోయినా వాడుకుంటాడు, ఆ ఇంటికి పోయినా వాడుకుంటాడు. అదేదో ఈయన కోసం వాడబడితే మన జీవితం మనల్ని ఎవరు 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 ప్రసన్నంగా మనం వదలరు, మనల్ని ఏం ఖాళీగా ఎటు రా అంటారు, బరువు వేసి పంపిస్తారు. నాకు ఆల్రెడీ బరువు ఉందా, నాకు ఇంకో బరువు వద్దని అనుకోండి, మన జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోయి నువ్వు ఏదో ఖాళీగా రాయితే ఈ బరువు తీసుకో అంటారు, అయిపోయింది.
కాబట్టి కృష్ణ పనిముట్టుగా మనం కృష్ణుడికి పనిముట్టుగా మనం ఉండగలిగి మనం చేయగలిగింది, మనకు అవకాశం ఉండే మనం చేయగలుగుతా ఉంటే జీవితం ఎట్టో గడిచిపోతూ ఉంటుంది. ఎన్నోలు ఎన్నో చేశారు కృష్ణ దీంట్లోకి వచ్చి 3 ఇయర్స్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ అయింది, 5 ఇయర్స్ అయింది, 5 ఇయర్స్ అయింది. మీకు తెలుసు, 1 ఇయర్ అయింది. ఆ రోజులు గడిచినాయి, ఈ రోజులు గడుస్తూనే ఉంది. ఏం పెద్ద విషభక్తి చేయడం వల్ల సమస్యలు ఏమి రాల, కానీ చాలా కర్మలు కొలిగిపోతా వచ్చింది. కాబట్టి అలా అయినా గడిచిపోద్ది, ఇలా అయినా గడిచిపోతుంది ఒక జీవితం. కానీ కృష్ణ భక్తిని తోడు చేసుకున్నాం అనుకోండి, కృష్ణుడి సేవ తోడు చేసుకున్నాం అనుకోండి, మన కర్మల నుంచి బయటకు వచ్చేసి. సో ఎవరు ఫ్రీగా ఉండం, ఎవరు ప్రశాంతంగా ఉండలేము. బట్ ఆ ప్రశాంతత లేనిది కృష్ణ భక్తిలోకి వెళ్ళగలిగితే దాంతోపాటు కర్మలు కూడా పక్కకు వెళ్ళిపోతాం. సో అందుకని ఇక్కడ 34వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడు, ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులు ఇది వరకే నాచే నశింపజేయబడ్డారు, అందుకే వారిని వధించు, కలత చెందకు, కేవలం యుద్ధము చెయ్యి, యుద్ధములో నీ శత్రులు నీవు జయిస్తావు. ఆల్రెడీ మొత్తం వీళ్ళందరూ అయిపోయారు స్మాష్, ఆల్రెడీ నేను చేసేసాను, వాళ్ళు చంపేశాను, నేను జస్ట్ వధించి కలత చెందకు కీర్తిని నువ్వు గడించి. కాబట్టి మిగతాది రేపు చూస్తా ఉంది నెక్స్ట్ భాగం. సో నెక్స్ట్ సెక్షన్ మనం ఇప్పుడు, సో 34 చూసాము. సో ఎప్పుడైతే కృష్ణుడు ఆ కాలరూపాన్ని చూపించాడో, భవిష్యత్తు మొత్తం చూపించాడో, అప్పుడు అర్జునుడు ఇంకా తట్టుకోలేక అసలు నువ్వు ఎవరిని అడిగాడు, నువ్వు రావడానికి గల నీ ఉద్దేశం ఎంత అన్నాడు. దాన్ని కృష్ణుడు ఏమన్నాడు, నేను కాలాన్ని అన్నాడు, నేను వచ్చింది మిమ్మల్ని కాపాడడానికి, మిగతా వాళ్ళందరినీ సంహరించడానికి, కాబట్టి నువ్వు నా పనిముట్టు కమ్ము, నువ్వు నా పరికరం నువ్వు కావు, నిన్ను పెట్టుకొని ఏ మొత్తాన్ని కూడా నేను నాశనం చేయడానికి వచ్చాను, మిమ్మల్ని తప్ప. మిమ్మల్ని తప్ప అంటే ఎవరు, పాండవులు తప్ప. నెక్స్ట్ ఇప్పుడు 35 నుంచి 46వ శ్లోకం వరకు ఒక సెక్షన్ వచ్చి, ఇప్పుడు ఇదేంటంటే అర్జునుడి యొక్క ప్రార్థనలు. సో భయపడిపోయాడు, ఆయన ప్రార్థిస్తున్నాడు ఏమని, నాయన ఇంక నువ్వు నీ యథార్థ రూపాన్ని తీసుకొచ్చేసేయి అని. అది యథార్థ రూపం వచ్చే లోపల ఆయన కొన్ని ఆ విశ్వరూపాన్ని చూపించి ఆయన కొన్ని ప్రార్థనలు చేస్తాడు అన్నమాట. ఆ ప్రార్థనలు ఇప్పుడు మనం చూస్తాం, 35 నుంచి 46 అర్జునుడి యొక్క ప్రార్థనలు. సంజయుడు ధృతరాష్ట్రునితో పలికాడు, రాజా భగవంతుని ఈ మాటలను వినిన తర్వాత అర్జునుడు వణుకుతూ పదే పదే చేతులు జోడ్చి నమస్కరించాడు. గద్గద కంఠంతో అతడు భీతితో శ్రీకృష్ణునితో ఇలా పలికాడు. సో వణికిపోతున్నాడు అనమాట, కాలరూపాన్ని చూసి భవిష్యత్తును చూసి మొత్తం ఆయన భయపడిపోతున్నాడు. భయపడిపోయేసి అసలు నువ్వు ఎవరు అంటే నేను కాలాన్ని అన్నాడు, నేను వచ్చింది అంతా నాశనం చేయడానికి వచ్చాను అని చెప్పాడు. ఇప్పుడు ఆయన వణికిపోతూ జోడించి చేతులు జోడ్చి తన ప్రార్థనని స్టార్ట్ చేశాడు అనమాట భీతితో. ఇప్పుడు కృష్ణుని కీర్తించడం ప్రారంభించాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 36 నుంచి 38 మధ్యలో కృష్ణుడిని కీర్తించడం ప్రారంభించాడు. ఏమని కీర్తించాడో చూద్దాం ఇప్పుడు. భావము చూసుకుని 36 భావంలోకి వెళ్తే అర్జునుడు పలికాడు, ఓ రిషికేశ, నీ నామమును విని జగత్తు ఆనందభరితమవుతున్నది, ఆ విధంగా ప్రతి ఒక్కరు నీ పట్ల అనురక్తులవుతున్నారు, సిద్ధగణము నీకు గౌరవంతో నమస్కరిస్తూ రాక్షసులు భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు, ఇదంతా యుక్తంగానే జరుగుతున్నది. సో నీ నామను విని
జగత్ అంతా ఆనందంగా ఉంది, అందరూ కూడా ఆనందంగా ఉన్నారు, కానీ నిన్ను చూసి రాక్షసులు మాత్రం అటు ఇటు అటు పరిగెస్తా ఉన్నారు, భయంతో పరిగెస్తున్నారు అంటున్నారు. భగవంతుడు ఎప్పుడు ఒకటిగానే కనబడతాడు, కానీ వివిధ వ్యక్తులు భగవంతుడితో ఉన్న సంబంధాన్ని బట్టి, భగవంతుడి గురించి తెలుసుకున్న పరిస్థితిని బట్టి ఒకరు ఒక రకంగా రియాక్ట్ అవుతారు, ఒకరు ఒక విధంగా ఆయన పట్ల వాళ్ళ యొక్క ఆయన్ని రకరకాలుగా చూస్తారన్నమాట. ఆయన్ని దేవతలు ఎలా చూస్తారు, తన మిత్రుడిలాగా చూసుకుంటారు, కానీ రాక్షసులు ఎలా చూస్తారు, శత్రువులాగా చూస్తారు. మన వ్యక్తి ఏమో ఆయనే. సో భగవంతుడికి అనుకూలంగా మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడికి మనం వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం భయపడాల్సి వస్తుంది మనం, అంతే కదా. కాబట్టి ఇప్పుడు రాక్షసులు శత్రువుగా చూస్తారు కాబట్టి వాళ్ళకి భయం వేస్తుంది. అదే భగవంతుని మనం మిత్రుడిగా చూసాము అనుకోండి, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నామం విన్నప్పుడల్లా మనకి ఆనందం వస్తుంది, ఆయన నిత్యం చూడాలనిపిస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్ 37లో, ఓ మహాత్మా, బ్రహ్మ కన్నను గొప్పవాడ నీవే, ఆది సృష్టికర్తవు, అటువంటప్పుడు వారెందుకు నీకు నమస్కరించరు? ఓ అనంతుడా, దేవదేవ, జగన్నివాస, నీవు అజేయమైన మూలానివి, సర్వకారణ కారణుడివి, ఈ భౌతిక సృష్టికి అతీతమైన వాడి. నిన్ను చూసి, ఇప్పుడు నేను చూసే నీ రూపాన్ని చూసి, ఎటు చూసినా తలలు, ఎటు చూసినా ముఖాలు, ఎటు చూసినా ఉదరాలు, నోళ్ళు, కళ్ళు, ఎటు చూసినా కనబడుతున్నప్పుడు ఎందుకు నిన్ను ఇంకా వాళ్ళు నమస్కరించరు? ప్రతి ఒక్కరికి నమస్కరించాల్సిందే ఇంకా, ఎందుకంటే ఇలాంటి విశ్వరూపాన్ని ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా, ఎవరు ఈ విధంగా ప్రదర్శించలేరు. ఇంకా ఏ అవతారాలు కూడా, కృష్ణుడి యొక్క అనేక అవతారాలు, నారాయణ అవతారం కావచ్చు, విష్ణువు కావచ్చు, మహావిష్ణువు కావచ్చు, రాముడు కానీ, నరసింహస్వామి కానీ, ఎక్కడ కానీ అసలు విశ్వరూపం ఎవరు, ఏ అవతారం కానీ లేదు, చూపించలేకపోయారు. వాస్తవానికి మనం భాగవతం 5వ అధ్యాయంలోకి వెళ్తే, మొదటి స్కందం 5వ అధ్యాయంలోకి కానీ వెళ్తే, నారదుల వారి దగ్గరికి వ్యాసుల వారు వెళ్తారు. నారదుల వారి దగ్గరికి వ్యాసుల వారు కొంచెం అసంతృప్తిగా ఉన్నాడు అనమాట. అసంతృప్తిగా ఉన్న వ్యాసుల వారు ఎక్కడికి వెళ్ళారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు? నారదుల వారి దగ్గరికి వెళ్ళారు. నారదుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అసంతృప్తిగా ఉంది అన్నాడు వ్యాసుల వారు. నారదు అన్నారు, నీకే అసంతృప్తి ఉంటే, సర్వశాస్త్రాలు తెలిసి, వేదాలు తెలిసి, సారం తెలిసిన నీకే అసంతృప్తి ఉంటే ఇంక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్న జనులు? అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఇంతకీ నా అసంతృప్తికి కారణం మీరు చెప్పగలరు, ఎందుకంటే మీరు గురువు కదా. సో శిష్యుడిగా నేను ఎక్కడికి వచ్చాను, గురువు దగ్గరకు వచ్చాను. ఎందుకు వచ్చాను? అసంతృప్తికి కారణం ఎందుకనంటే, నేను ఇప్పటి వరకు నా తపస్సులో కానీ, నా యొక్క ఆలోచనలో కానీ, నేను చేసేటువంటి నియమాల్లో కానీ నేను ఎక్కడ ఎటువంటి అపరాధం చేయలేదు, నేను ఎక్కడ తప్పు చేయలేదు. చాలా నిస్వార్థంగానే నేను శాస్త్రాలు రాశాను, వేదాలు రాశాను, పురాణాలు రాశాను, ఉపనిషత్తులు రాశాను, ఇతిహాసాలు రాశాను. సో జనాల యొక్క పరిస్థితిని బట్టి నేను వాళ్ళకి వివిధ మార్గాల్లో ఎట్లా భగవంతుని చేరుకోవాలో కూడా నేను చెప్పాను. అయినా కూడా నాలో ఏముంది, అసంతృప్తి ఉంది. ఏంటి కారణం అని అడిగాడు. అప్పుడు నారదవారు ఒకటే అన్నాడు, నువ్వు అన్ని రాసావు గాని అందరి గురించి రాసావు, అందరి కోసం రాసావు నువ్వు. అంటే కోరికలు ఉన్న వాళ్ళు ఏం చేయాలా, నిరాకార మోక్షం కావాలన్న వాళ్ళు ఏం చేయాలా, ఓకే, అట్లా కొంతమందికి సిద్ధులు కావాలి, అంటే పవర్స్ కావాలి వాళ్ళకి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎటువంటి సాధన చేయాలి, అంటే ఎవరి మనస్తత్వాన్ని బట్టి, ఎవరి కోరిక దేని మీద, ఎవరి లక్ష్యాన్ని బట్టి వాళ్ళకి వివిధ మార్గాలు వ్యాసుల వారు ఇచ్చేస్తున్నారు. అదే పురాణాల్లో, ఉపనిషత్తుల్లో కానీ అన్నిట్లో. కానీ అయినా కూడా నాకు అసంతృప్తిగానే ఉంది. అప్పుడు నాదోరు ఒకటే అన్నారు, నువ్వు వీళ్ళందరి గురించి ఆలోచించావు కానీ సపోజ్ ఎవరైనా వచ్చి నాకు ఎన్ని వద్దునైనా, దేవదేవుడు ఎవరు, ఆయన నేను ఎలా కలుసుకోవాలి, నాకు ఇంకేం వద్దు, నాకు డైరెక్ట్గా నాకు ఒకటే కావాలి, ఇక్కడ ఏం కావాలి, అసలు దేవదేవుడు. ఎందుకంటే నువ్వు చాలా చాలా పురాణాల్లో చాలా మంది గురించి రాసావు నువ్వు,
విష్ణు పురాణం ఎత్తుకుంటే నారాయణుడు, నారాయణ అంతిమం అని చెప్పావు. లేదా పురాణ నరసింహ పురాణంలోకి వెళ్తే నరసింహస్వామి హయ్యెస్ట్ అన్నావు. గరుడ పురాణంలో ఒక అవతారం గొప్పదంటే, ఇట్లాగా రకరకాల అవతారాలు వాళ్ళ యొక్క విశేషతను చెప్పుకున్నావు. రకరకాల గుణావతారాలు లైక్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాళ్ళ గురించి కూడా నువ్వు గొప్పగా రాసున్నావు. అమ్మవారి గురించి గొప్పగా రాసున్నావు. నేను మరి వీళ్ళ దేవాదేవుడు ఎవరు అసలు? ఆయన చేరుకోవాలంటే ఒకే మార్గం ఏమైనా ఉందా? ఎందుకంటే నాకు మళ్ళీ ఈ కర్మ మార్గం ఏంది, ఈ జ్ఞాన మార్గం ఏంది, ఈ యోగ మార్గం ఏంది, ఈ భక్తి మార్గం ఏంటి అసలు? అలాంటి వాళ్ళకి నువ్వు ఇప్పుడు వరకు క్లియర్ గా నువ్వు విషయం చెప్పలే. అందుకే నేను ఈ అసంతృప్త అంత. కాబట్టి నువ్వు ఏం చేయాలి అని అంటే, నీకు తెలుసు కానీ నువ్వు ఇవ్వలే వాళ్ళకి. నువ్వు కృష్ణుడిని ఫోకస్ చేసి కృష్ణుడు దేవాదేవుడు అనే పాయింట్ని నువ్వు ఇక మీదట హైలైట్ చేయి. దానికి నువ్వు భాగవతం రాయను. అండ్ ఆయన చేరుకోవాలంటే భక్తి తప్ప ఇంక వేరే మార్గం లేదు అని కుండ బద్రగొట్టేటట్టుగా భాగవత పురాణం రాయను. అందుకే భాగవత పురాణం ఏమంటారంటే అమల పురాణం అంటారు. అమల పురాణం అంటే ఏంటి తెలుసా? అంటే ఎటువంటి అపవిత్రత అక్కడ ఏమి ఉండదు, మొత్తం పవిత్రమే దాంట్లో. అంటే అపవిత్రం ఏముంది దాంట్లో అంటే, కోరికల కోసం, వివిధ లక్ష్యాల కోసం పూజ చేసే వాళ్ళకి, పూజ చేసే వాళ్ళకి ఆ సరైన పుస్తకం కాదు. అంటే కోరికల కోసం, వివిధ లక్ష్యాల కోసం వెళ్ళే వాళ్ళంతా కూడా అది అది మలం అంటది. అది మిగతా పురాణాల్లో ఉన్నాయి, మిగతా ఉపనిషత్తులు అన్ని రకాల శాస్త్రాల్లో ఉన్నాయి. కానీ నాకు కావాల్సింది ఎవరు? కృష్ణుడు. ఆయన చేరుకోవాలంటే మార్గం ఏంటి? భక్తి. ఇది మాత్రం ఇవ్వాల్సి ఇచ్చే ఒకే ఒక పుస్తకం ఏంటి? భాగవతం. అందుకే భాగవతం స్టార్ట్ చేసేటప్పుడు వ్యాసుల వారు ఒకటే స్టేట్మెంట్ ఫస్ట్ స్టార్ట్ అవుతాడు. ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు, ఓం నమో భగవతే వాసుదేవ. క్లియర్ చేసేస్తాడు, ఇక్కడ భగవంతుడు వాసుదేవుడే అని స్టార్ట్ చేస్తాడు. అండ్ అల్టిమేట్ గా ఆయన చేరుకోవాలంటే శుద్ధ భక్తితో మాత్రమే ఆయన్ని మనం చెప్పగలుగుతాం. కర్మ మార్గంతో, జ్ఞాన మార్గం, యోగ మార్గాలతో, వీటితో ఏది కూడా ఆయన్ని మనము చేరుకోలేము అని చెప్పి క్లియర్ చేయడం. అప్పుడు ఆయన అడిగాడు, నేను మహాభారతం కూడా రాశాను కదా, నేను అక్కడ నేను కృష్ణుడి గురించి నేను బాగానే హైలైట్ చేశాను కదా అంటే, ఆడాడ అప్పుడప్పుడు చెప్తే కుదరదు, ఇది మొత్తం ఆయన గురించి మాత్రమే ఉండాలి. ఆయన గురించి మాత్రమే నువ్వు ఎలాబరేట్ చేసి రాయాలి బాగా. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా రాసుకుంటే కలియుగ జనాలకి ఏడది అందేది. అందుకని మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏమన్నాడు, నిరంతరం నిరంతర నామస్మరణ, నిరంతరం ఆయన గురించి శ్రవణం, నిరంతరం ఆయన గురించి పఠనం. ఇలా జరిగితే గాని మన మనసులో బలంగా ముద్ర వేసుకోలేము మనం. అందుకనే నాదుల వారు, వ్యాసుల వారితో ఏమన్నారు, నువ్వు భాగవతం రాయి ఇంకా. అందుకనే భాగవతం మొత్తం ఫోకస్ కృష్ణుడు. సాక్షాత్తు చైతన్య మహాప్రభు ఇది అమల పురాణం అంటారు. అన్ని రాసిన తర్వాత ఎప్పుడైతే వ్యాసుల వారి యొక్క జ్ఞానం పరిపూర్ణ స్థితికి చేరుకుంటాడో ఆ స్థితిలో రాసింది భాగవతం. వ్యాసుల వారి యొక్క జ్ఞానం పరిపూర్ణ స్థితికి చేరుకున్న తర్వాత రాసినటువంటి పుస్తకం ఏంటి? భాగవతం. అందువల్ల ఎప్పుడైతే భాగవతం రాసిన తర్వాత మాత్రమే వ్యాసుల వారికి తృప్తిపడింది. అంటే కృష్ణుడు లీలలు వినడంతోనే అతను తృప్తి వచ్చింది తప్ప, అంతకుముందు ఎంత వివరించినా కూడా, ఎన్ని అవతారాల గురించి వివరించినా, ఎన్ని దేవతల గురించి వివరించినా కూడా ఆయనకి ఎటువంటి తృప్తి రాలేదు. అల్టిమేట్గా ప్రతి జీవుడు, ప్రతి బద్ధ జీవుడికి తృప్తి కలగాలంటే అతను ఖచ్చితంగా శ్రవణం చేయాలి, భగవంతుడి స్మరణం చేయాలి. ముఖ్యంగా కృష్ణుడు లేదా హరికథలు మనం వినాలంట. లేకపోతే ఏ బద్ధ జీవుడు కూడా ఎన్ని ఎన్ని రకాలుగా ఇక్కడ జన్మలెత్తి ఎన్ని రకాలుగా తిరిగినా కూడా అతను తృప్తి పడలేడు, అవకాశమే లేదు అసలు.
ఎందుకంటే అల్టిమేట్ గా నేను వచ్చింది అక్కడి నుంచి నేను వచ్చాను, ఆయన దగ్గర నుంచి నేను వచ్చాను కాబట్టి మళ్ళీ నేను తిరిగి వెళ్ళేదాకా నాకు ఆ తృప్తి రాదు. సో మన ఇంటి నుంచి మనం ఇక్కడికి వచ్చేసాము, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళే క్రమంలో మనం చేసేటువంటి సాధన ఏదైతే ఉందో దాని వల్ల తృప్తి వస్తుంది. అది కాకుండా ఇంకా వేరే మార్గాల్లో కానీ వేరే అవతారాలకి లేకపోతే వేరే దేవతల వైపు వెళ్ళామనుకోండి మనకి తృప్తి అయితే రాదు. బహుశా మన కోరికలు తీర్చుకోవచ్చు, మన పుణ్యం సంపాదించుకోవచ్చు కూడా దేవతలతో, కానీ మనకి అల్టిమేట్ తృప్తి అత్యంత ఆనందం మాత్రం రాదు. అది శాశ్వతంగా ఉండదు. ఒకవేళ ఆనందం ఉన్నా కూడా అది శాశ్వతంగా ఉండదు మనకి. సో కాబట్టి అందుకని ఎందుకు వీరంతా మీకు నమస్కరించరు, మీరు దేవాదేవుడే పోతుంది సంవత్సరం నాకు ఇప్పుడు చూపిస్తా ఉన్నారు, ఇంత ఘనమైనటువంటి చరిత్ర పెట్టుకున్న మీకు ఎందుకు నమస్కరించరు, బ్రహ్మైనా కూడా ఇతర దేవతలైనా ఎందుకు నమస్కరించరు మీకు, నీవు అజేయమైన మూలానివి, నువ్వే మూలం అందరికి చూపించేవద్దు. 11 మంది రుద్రులను చూపిస్తున్నావు, అశ్విని కుమారులను చూపిస్తున్నావు, దేవతలను చూపిస్తా ఉన్నావు ఈ రూపంలో. సర్వకారణ కారణుడివి బ్రహ్మేమన్నాడు, అదే మాట అన్నాడు బ్రహ్మ కూడా, సర్వకారణ కారణం. ఈశ్వరః పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ బ్రహ్మదే చెప్తున్నాడు. ఇప్పుడు వ్యాసవారు అదే చెప్తున్నాడు, నువ్వే సర్వానికి సర్వకారణానికి నువ్వు కారణం అని. చూసారా ఒకే పరంపరలో బ్రహ్మ ఎప్పుడో చెప్పాడు, వ్యాసవారు తర్వాత చెప్పాడు, బట్ ఒకటే చెప్తారు. సో బ్రహ్మ వేరుగాను వ్యాసవారు వేరుగాను ప్రభుపాదులు వేరుగా చెప్పరు. అదే పరంపరలో విశిష్టత ఏంటంటే అందరూ ఒకటే చెప్తారు, ఒకటే మాట మీద ఉంటారు. ఈ పండుగ వస్తే దీని గురించి, ఆ పండుగ వస్తే దాని గురించి, ఆ ఊరు దాని గురించి అసలు మాట్లాడరు, ఒకే విషయం మీద ఉంటారు. అది పరంపరలో మనకు వచ్చేటువంటి క్లారిటీ అన్నమాట. ఆ పరంపర మనం పట్టుకోలేదు అనుకోండి, ఎవరు ఏది చెప్తే మనం దాని గురించి ఆలోచించి అట్లా వెళ్తూ ఉంటాం. కాబట్టి ఈ భౌతిక సృష్టికి నువ్వు అతీతుడవి, ఈ భౌతిక సృష్టికి సంబంధించిన వ్యక్తివి కాదు నువ్వు, దీనికి నువ్వు అతీతుడైన వాడు. 38 నీవు దేవదేవుడవు పురాణ పురుషుడవు ఈ జగత్తుకు చరమ ఆశ్రయ స్థానమువు, నీవు సమస్తము ఎరిగిన వాడవు, తెలియవలసిన సమస్తము నీవే, గుణాతీతుడవైన నీవే పరమ శరణ్యుడవు. ఓ అనంతరూప ఈ సమస్త జగత్తు నీచే ఆవరింపబడింది. మొత్తం క్లియర్ చేస్తాడు ఇక్కడ. పురాణ పురుషుడివి ఆది మొదటి నుంచి బ్రహ్మ చెప్పినదే, అనాదిర్ ఆదిర్ గోవింద పురాణ పురుషుడు. సమస్తం ఎరిగింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే నిన్నే తెలుసుకోవాల్సింది ఫైనల్ గా, ఏమైనా తెలుసుకోవాలి అంతిమంగా తెలుసుకోవాల్సింది ఎవరిని, కృష్ణుని. పరమ శరణ్యుడు ఎవరైనా సరే నీ దగ్గర శరణ్, నీ శరణం వెడాల్సింది ఎవరైనా సరే అంతిమంగా వచ్చి. శివుడికి భస్మాసురుడు ఏం చేశాడు, శివుడిని శివుడు ఏం చేశాడు ముందర, ఆయన ఫస్ట్ ఆయన తపస్సు చేశాడు, శివుడు వచ్చి ఆయనకి ప్రత్యక్షం అయ్యాడు, ఏం కావాలి చెప్పు అన్నాడు, నేను ఎవరి మీద పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలన్నాడు, అసలు నీ మీదే పెడతాను మీద. దానికి శివుడు ఏం చేశాడు, ఆయన కాపాడని చెప్పాడు. అప్పుడు సాక్షాత్ ఆయన్ని మోహిని అవతారంలో వచ్చి డైవర్ట్ చేసి ఆయన తల మీద ఆయన పెట్టేట్టు చేశాడు, మన తను భస్మం అయిపోయాడు అతనే. అంటే చూడండి మళ్ళీ పరమ శరణు ఎవరిని వేడారు ఫైనల్ గా, శివుడు మళ్ళీ కృష్ణుడు మళ్ళీ ఫైనల్ గా. సో వీళ్ళన్నీ మనం గమనించుకోవచ్చు, మన ఊరికనే చెప్పడం లేదు కృష్ణుడు దేవాదేవుడు అనే పాయింట్. అందువల్లే వ్యాసుడు చెప్పినా బ్రహ్మ చెప్పినా నారదు వారు చెప్పినా వాళ్ళ యొక్క మాట ప్రకారంగా మనం వెళ్తే మనము సరైన గమ్యానికి మనం చేరుకుంటాం. సో ఇప్పటివరకు మనం తెలియలేదు మన దురదృష్టం, కానీ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు మనం తెలుసుకునే అవకాశం మనకి వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని వదులుకోకూడదు, మనం మన వంతు ఇది మనం చేస్తూ మనం సాధన చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా ఖచ్చితంగా అడ్డంకులు వస్తాయి, కొన్ని ఇవి వస్తాయి, కానీ మనం ఉండేది ఎందుకు, అవి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి. ఇంకేనా ఈ గట్టు నుంచి ఆ గట్టుకు పోవాల్సిందే, మనక రావడానికి లే. ఇంకా ఎటువంటి భక్తుల సాంగత్యం నావలు పట్టుకొని
ప్రభుపాద అనే గురువుని ముందు పెట్టుకొని, నావ నడిపే వ్యక్తిని పెట్టుకుని ఎటు పోవాలా? మునిగి పోవాల్సిందే. ఆడు ఉన్నా మునిగిపోతాం, వెనకాల పోయామంటే మళ్ళీ ప్రయాణం చేయాలంటే మళ్ళీ చాలా కష్టం ఉంది. ఎన్నో గల జన్మల్లో మనం భక్తి చేసుకుంటే గాని ఏడుకొచ్చి ఈ పరంపరలో ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనకు ఒక అవకాశం వచ్చింది. లేకపోతే అంత సులభంగా దొరికేది కాదు, ఈ సేవ అంత సులభంగా దొరికేది కాదు. భగవంతుడు కృష్ణుడు మనకి చాలా ఉదార స్వభావంతో, అది మగవాళ్ళని చూడట్లేదు, ఆడవాళ్ళని చూడట్లేదు, పాపాత్మలను చూడట్లేదు, దుర్మార్గులను చూడట్లేదు, ఏం చూడట్లే. ఓకే, ఇంక మీద నేను చేయను ఆయన, ఇంక మీద నాకు నేను ఇంక మీద చేయను, జరిగిపోయింది జరిగిపోయింది, ఇంక మీదటైనా సరే నేను ఈ విధంగా నేను ఫాలో అవుతున్నా సరే రా అంటాడు. అంటే భగవానికి ఇంకా మనం చెప్పుకున్నాం కదా, మన యొక్క పూర్వం అవసరం లే, ఇప్పుడు మనకి అవసరం. ఇది ఇప్పుడు మనం చేసుకున్నాం అంటే మన భవిష్యత్తు బాగుంటుంది, అది మన మీద ఆధారపడ్డ మన కుటుంబాలు కూడా ఖచ్చితంగా బాగుంటాయి. నెక్స్ట్, అప్పుడు కృష్ణుడికి ప్రమాణాలు చేస్తాడు అనమాట అర్జునుడు. ఇట్లా ఆయన కీర్తించిన తర్వాత కృష్ణుడికి ప్రణామాలు చేస్తాడు ఆయన, అంటే నమస్కరిస్తాడు. 39:40 నీవే వాయువు, నీవే పరమ నియామకుడవు, నీవే అగ్ని, నీవే జలము, నీవే చంద్రుడవు, నీవే తొలి జీవి అయిన బ్రహ్మవు, నీవే ప్రపితామహుడవు, అందుకే నేను నీకు 1000 సార్లు పదే పదే నమస్కరిస్తున్నాను. నువ్వు అగ్ని, నువ్వే జలము, నువ్వే చంద్రుడు, ఎందుకంటే ఎక్కడ కొంచెం స్పేస్ కూడా వదల్లా విశ్వరూపంలో, మొత్తం ఆవరించేశాడు. ఏం కనబడుతుందే, ఇంకేది వచ్చినా ఆయన నుంచి రావాల్సిందే, అది జలమైన అగ్ని అయినా అది బ్రహ్మ అయినా ఆయన నుంచి రావాల్సిందే. సో బ్రహ్మ మనకి ఒక విధంగా తండ్రి అయితే కృష్ణుడు ఆయనకి మూలం కదా. అప్పుడు ప్రపిత మహుడు అంటే మన తాత, కృష్ణుడు మనకి తాత, ప్రపితామహుడు అని సందికి ఇక్కడ అన్నాడు అనమాట. సో బ్రహ్మకి ఆయన, బ్రహ్మ నుంచి మనం అందరం వస్తాం, అంటే బ్రహ్మ నుంచి మనువు వస్తాడు, ఆ మనువు నుంచి మనం అందరం వస్తాం. అంటే మనువు అంటే మనిషి, మనుషులు మానవులు. సో మానవులు ఏం చేయాలో ఆ మనుధర్మ మనుస్మృతులు ఉంటాయి, దాని నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంటుంది. అవి మధ్య మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మ ఒక చతుర్యుగం, ఒక చతుర్యుగం, ఒక చతుర్యుగం 43,20,000 సంవత్సరాలు. అట్లాగా 71 చతుర్యుగాలు, ఒక మన్వంతరం అంటే ఒక మనువు వస్తాడు అక్కడ. అట్లా ఎన్ని మన్వంతరాలు ఉన్నాయి? 14 మన్వంతరాలు ఉన్నాయి బ్రహ్మ ఒక రోజులో. అంటే ఆ మనువు, ప్రతి మనువు మారిపోతా ఉంటాడు ప్రతి మన్వంతరానికి. సో ఆ మనువు నుంచి వచ్చిన వాళ్ళు మనం కాబట్టి మనుస్మృతి అని ఇస్తారన్నమాట. ఆ మనుస్మృతి ప్రకారంగా మనం జీవిస్తా ఉన్నాం ఇప్పుడు. నేను నీకు 1000 సార్లు పదే పదే నమస్కరిస్తున్నాను, 40వ శ్లోకంలోకి వెళ్తే నీకు ముందు నుండి వెనక నుండి అన్ని దిక్కుల నుండి నమస్కారాలు చేస్తున్నాను. ఓ అనంత శక్తి కలవాడా, నీవే అమిత విక్రమానికి ప్రభువుడవు, నీవు సర్వవ్యాపివి, ఆ విధంగా నీవే సమస్తానివి. అన్ని దిక్కుల నుంచి నేను నీకు నమస్కరిస్తున్నాను, ఎందుకంటే ఏ దిక్కు ఉన్నాడో తెలియదు కదా, మొత్తం ఆవరించేశాడు. అది ఎటు చూసినా ఆయనే కనబడుతున్నాడు. కాబట్టి నేను అన్ని దిక్కుల నుంచి నేను నీకు పదే పదే నమస్కరిస్తున్నాను. ఇప్పుడు కృష్ణుడికి క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు కృష్ణుడికి ఫస్ట్ కీర్తించాడు, అట ప్రణామాలు చేశాడు, నమస్కరించాడు, ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు? క్షమాపణ చెప్పబోతున్నాడు. ఎందుకు క్షమాపణ చెప్పబోతున్నాడు చూస్తాం. 41, 42 నీ మహిమలు తెలియక నిన్ను నా మిత్రునిగా తలుస్తూ ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని తొందరపాటుతో సంబోధించాను. మూర్ఖత్వంతో లేదా ప్రేమతో నేను చేసిందంతా క్షమించవలసింది. మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, లేదా కలిసి కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ఒకప్పుడు ఒంటరిగా, కొన్నిసార్లు పలు మిత్రుల ముందు పరిహాసం చేస్తూ నిన్ను చాలాసార్లు నేను అవమానించాను. అచ్యుత, ఆ అపరాధాలన్నిటికీ నన్ను క్షమించవలసింది. ఓ కృష్ణ, ఓ యాదవ అని ఫ్రెండ్ని పిలిచినట్టు అందరం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం పట్టించుకోం కదా, అసలు మనకున్నటువంటి ప్రేమాభిమానులను బట్టి, మనకున్న క్లోజ్నెస్ని బట్టి మనం ఏ పేరుతో అంటే ఆ పేరుతో పిలుస్తాము. ఓకే, సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు?
నేను మూర్ఖత్వంతో కానీ ప్రేమతో కానీ ఒకేలా కానీ చేస్తుంటే, విశ్రాంతి తీసుకునేటప్పుడు, పడుకునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు నిన్ను పలు రకాలుగా నేను పిలిచాను. ఒక్కోసారి ఒంటరిగాను, ఒక్కోసారి పలు మిత్రుల మధ్యలో నేను ఇవన్నీ చేశాను. దయచేసి పరిహాసం చేశాను. దయచేసి నన్ను క్షమించు, అపరాధాలన్నిటికి నన్ను క్షమించు అన్నాడు అనమాట. కాబట్టి చూసుకోండి, అంటే ఇప్పటి వరకు ఈ రూపాన్ని చూసిన కృష్ణుడు అర్జునుడు సడన్ గా ఇది అయ్యేసరికి, ఈ కృష్ణుడు ఇంత టైం ఈ కృష్ణుడు అసలు ఇప్పుడు దాకా తెలియలే మనకి. ఇప్పుడు దాకా అర్జునుడు తెలియలే, అర్జునుడు నాతో పాటే ఉన్నాడు, మా బంధువే, ఫ్రెండ్, ఒకటే వయసు, 2-3 సంవత్సరాలు అటు ఇటుగా అంతే, మాట్లాడుకున్నాం, ఒకే తోట పోయి ఒకే తోటకి వెళ్ళి జాంపళ్ళు మామిడిపళ్ళని కోసుకొని తిన్నాం. ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత టైం అని, ఇది మనకు తెలుస్తుంది అనమాట. సో మనం చూసేటువంటి ఆ దోగాడే కృష్ణుడు కానీ, మనం చూసేటువంటి వెన్న దొంగ చేసే కృష్ణుడు కానీ, సో మనం చూసేటువంటి బట్టలు ఎత్తుకోబోయే కృష్ణుడు కానీ, సో చూడ్డానికి అలా ఉన్నాడు కానీ, ఇది ఆయన ఒరిజినల్. సాధారణంగా కృష్ణుడా నేను ఒప్పుకోను, ఈయన దేవుడు ఎట్టవద్దు అసలు, ఈయన దేవుడు అసలు. అర్ధరాత్రి చూడు అందరిని పిలుచుకున్నాడు, ఆడవాళ్ళందరిని పిలుచుకున్నాడు, ఈయనేం కృష్ణుడు, ఈయనేం దేవుడు అసలు. ఇప్పుడు పిక్చర్ ఇచ్చాడు మొత్తం తిరిచి. ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు, క్షమించిన ఏదో తొందరపాటు అనేసాను, ఏదో నవ్వు నవ్వు ఏదో నవ్వుతూ నవ్వుతూ ఏదో మాట మాట్లాడేసాను, దయచేసి నన్ను క్షమించు అనేసాడు. సో ఎక్కడ మళ్ళీ మనం ఆ ట్రాప్ లోకి వెళ్ళిపోతాం, ఏ ట్రాప్ లోకి, కృష్ణుడా ఏం కాదు లేదమ్మా, ఇవన్నీ మామూలు అయ్యాను, ఈయన సాధారణ వ్యక్తి తమ్ము, ఇతను కూడా అందరిలాగే ఏడ్చాడు, అందరిలాగే మోసం చేశాడు, అందరిలాగే అబద్ధాలు చెప్పాడు. మరి పోనీ ఒకవేళ ఏదైనా రాక్షసుని చంపుంటే ఏదో ధ్యానం చేసి తర్వాత దేవుడు అయ్యాడు, ఆయన ధ్యానం చేసి దేవుడు అవ్వాలా, ఫస్ట్ నుంచి దేవుడే. ఆయన చిన్నప్పుడే నెలల్లో ఉన్నప్పుడే పోతున్న ప్రాణం తీసేశాడు, అప్పుడు ఏం ధ్యానం చేశాడు ఆయన, తర్వాత ఆయన ఏదో దేవుడు అవడానికి. దయచేసి అర్థం చేసుకోండి, మనం చేసే హరే కృష్ణ మంత్రం కరెక్ట్గా ఆయన పిలుస్తున్నాము. సో మనం వినే ఈ కృష్ణ కథ ఇక్కడ కూర్చొని వింటున్నాడు చూడండి, అడిగి ఎక్కడికి ఎక్కడాని గురించి మాట్లాడుతూ ఆయన ఉన్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు, మన మీద దృష్టి పడింది ఆయన్ని. ప్రతి సోమవారం మంగళవారం వస్తున్నారు ఇల్లు, కొంతమంది కూడా సేవ కూడా చేస్తారు, కొంతమంది ఇష్టపడుతుంది. సో మనం చేసే హరే కృష్ణ మన కానీ, మనం చేసే సేవ కానీ, మనం చేసే శ్రవణం కానీ, మన నైవేద్యం కానీ, ప్రతిదీ కూడా దేవాదేవుడు చేస్తుంది. మన ఊరికే ఆసామాషిగా ఇవన్నీ ఏదో బాగానే ఉంది, కాలక్ష్యం అయిపోతుంది, సరే జరిగిపోతుంది, బాగుంది ఇక్కడ, ఎస్ ఆ స్వభావం వచ్చిన కూడా మంచిదే, కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవన్నీ ఆసామాషి వ్యవహారాలు కాదు, ఇది సాధారణంగా జరిగేది కాదు ఇలాంటివన్నీ. ఎంతో సుకృతి ఉంటే కానీ, ఎంతో సుకృతి సంపాదించుకుంటే కానీ మనకి ఈ అవకాశం రాదు, ఇది అందరికీ ఇది ఒకేది కాదు. సో కొంతమంది మీరు కొనసాగుతున్నారంటే మిగతా వాళ్ళ కంటే కొంచెం ఎక్కువ సుకృతి పెంచుకున్నారు ఇంత ముందర, అది మనల్ని ఇక్కడ కట్టి పెట్టేసింది మనల్ని. సో ఇది దీన్ని మీరు, ఇది అదృష్టాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి, మీరు కొనసాగించే బాధ్యత. ప్లస్ ఇప్పుడు మనకు చాయిస్ ఉంది, రావచ్చు ఆగిపోవచ్చు.
మళ్ళీ మనకు ఛాయిస్ ఉంది ఎక్కడైనా కూడా. భగవంతుడు మన స్వతంత్రాన్ని మాత్రం ఎప్పుడు తీసుకోడు. 43, ఈ సమస్త లోకానికి చర చర అచరలకు నీవే తండ్రివి, నీవే దానికి పరమ పూజ్యుడవు, పరమ గురుడవు. నీతో సమానమైన వాడు గాని ఏకమైన వాడు కాని లేడు. అదే అయితే ఒక అపరిమిత శక్తి సంపన్నుడా, నీకంటే గొప్పవాడు ఈ ముల్లోకాల్లో ఎవడుంటాడు? అసలు ఎవడున్నాడు? అసలు నీతో సమానంగా కానీ ఎవ్వరులేరు అసలు. ఎందుకంటే మనలాగే బద్ధజీవులుగానే అర్జునుడు కూడా అడుగుతాడు, బ్రహ్మ ఉన్నాడు, శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, వీళ్ళు కదా మెయిన్ మనలాగే అనుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడేమన్నాడు, నీతో సమానమైన వాడు కాని ఏకమైన వాడు కాని ఎవ్వలేరు ఇక్కడ. నీకంటే గొప్పవాడు ఈ ముల్లోకాల్లో ఎవ్వలేరు. 44, నీవు ప్రతి జీవునిచే పూజింపబడవలసిన దేవదేవుడవు, అందుకే నేను నేలపై వ్రాలి వాలి నీకు నమస్కరిస్తూ నీ కరుణను వేడుకుంటున్నాను. తండ్రి తన కుమారుణ్ణి మొండితనాన్ని, మిత్రుడు తన మిత్రుని అమర్యాదను, భర్త తన భార్య చనువును సహించినట్లుగా నేను నీ పట్ల చేసిన తప్పులను దయచేసి సహించవలసింది. ఎంత అద్భుతంగా వాడుతున్నా చూడండి అర్జునుడు పదాలని. సో ఏమన్నాడు చూడండి, నువ్వు ప్రతి ఒక్కరిని పూజింపవలసిన వాడివి, ప్రతి ఒక్కరిని పూజించాల్సిందే ఇక్కడ. ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ స్థాయి వ్యక్తులైనా సరే, నిన్ను పూజించాల్సిందే నేను. అందుకే నేను నేలపైన రాలి నీకు నమస్కరిస్తున్నాను, నీ కరుణ కోసం, నీ కరుణకై నేను వేడుకుంటున్నాను. దయచేసి ఒక తండ్రి ఒక కొడుకు మొండిగా ఉంటే ఎట్లా క్షమిస్తాడు? ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడు అమర్యాద చేసినా కూడా ఎలా పట్టించకుండా, సరే నువ్వు నా మిత్రుడే కదా అంతా పోదందా, ఏం కాదులే అటు అంటూ ఉంటా ముందు మాట్లాడుకుంటు, ఎట్లా క్షమిస్తాడో. అలాగే భర్త భార్యని చనువు, ఎలాగైతే మనం ఎన్ని క్షమిస్తాడు సహిస్తారో అలాగే నువ్వు కూడా నన్ను క్షమించాల్సింది. ఎందుకంటే నేను అనేక అనేక మాటలు అనేక సందర్భాల్లో నీ యొక్క స్థాయి తెలుసుకోకుండా నేను ఎలా పడితే అలా మాట్లాడేశాను, దయచేసి నన్ను క్షమించమంటున్నాను. ఇప్పుడు కృష్ణుడికి విన్నపాలు చేసుకుంటాడు ఆయన, కృష్ణుడిని అడుగుతాడు విన్నపాలు, దయచేసి నా కోసం ఇది చేయి నువ్వు. 45, 46, ఇంతకు ముందెన్నడూ చూడనట్టి ఈ విశ్వరూపం చూసి నేను సంతోషించాను, కానీ అదే సమయంలో భయంతో నా మనసు కలత చెందింది. అందుకే ఓ దేవదేవ జగన్ నివాస, నా ఎడ కృప చూపి తిరిగి నీ భగవద్ రూపమును చూపాల్సింది. అయిపోయింది చాలు, ఇంకా ఈ డోసు చాలు, ఈ జన్మకి ఈ డోసు చాలు. దయచేసి ఫస్ట్ లో బాగానే ఉన్నింది, సంతోషంగానే అడిగాను నిన్ను, చూపి నీ విశ్వరూపం చూపి అని చెప్పి నేను సంతోషంగా ఏదో భలే ఉంటదేమో అనుకున్నా నేను. నువ్వు ఎలా ప్రతి అంశంలో నువ్వు ప్రవేశించావు, నువ్వు ఎలా ప్రతి విభూతిలో నువ్వు ప్రవేశించావు, నేనేదో అదేదో అద్భుతంగా ఉంటుందని చెప్పేసి నేను అడిగాను. కానీ ఇప్పుడు నా భయంతో నా మనసు ఇప్పుడు కలత చెందింది, దయచేసి నా యథా ఏదో కృప చూపి తిరిగి యథార్థ రూపానికి నువ్వు వచ్చేసే అంటాను. బద్ధజీవులుగా మనకి ఎలా ఉంటుందండి, ఎప్పుడు చూసినా కొత్త కొత్తది ఏదో కావాలనిపిస్తూ ఉంటుంది, కొత్తది ఏదైనా ఉంటే ట్రై చేయాలనిపిస్తుంది మనకి, ఏదో కొత్తగా ఉంది ఇది తెప్పించుకుందాంలే, ఒకసారి తిందాము, ఒకసారి టేస్ట్ చేద్దాం. బద్ధజీవుడికి ప్రతిసారి ఏదో ఒక ఆతృత అనమాట కొత్తది కొంటే ట్రై చేయాలని. సో ఆ విధంగా ఇక్కడ చూస్తే కనుక ట్రై చేశాడు ఎవరు, అర్జునుడు. ఏదో ఎట్టను ప్రవేశించి చూడాలనుకున్న రూపం అని ఇప్పుడు చూసిన తర్వాత పొద్దునైనా నీ యథార్థ రూపానికి నువ్వు వచ్చేసి నా వల్ల కాబట్టి నేను పట్టుకోలేకపోతున్నాను. 46, ఓ విశ్వరూప, ఓ సహస్ర బాహో, శరీరంపై కిరీటముతో హస్తము. 45, ఓ విశ్వరూప, ఓ సహస్ర బాహో, శరీరంపై కిరీటముతో శిరము, సరే కరెక్ట్, శిరముపై కిరీటముతో హస్తములలో గద చక్రము శంఖము పద్మములతో ఉన్నట్టి నీ చతుర్భుజ రూపమును నేను చూడబోరుతున్నాను. ఆ రూపంలో నిన్ను చూడాలని నేను అభిలాషిస్తున్నాను.
దయచేసి నీ చతుర్భుజ రూపానికి నువ్వు వచ్చేసి. సో ఆ భయంకర రూపం నుంచి తన మనసు రిలాక్స్ అవ్వాలనుకుంటుంది. ఇంకా ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాడు, ఇంకా చూడడానికి ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? రూపానికి వచ్చాడు. అందుకనే భగవంతుడు తన అనేక రకాల తన రూపాలు ఉన్నాయి. ఇక్కడ భగవంతు రూపాలు చాలా ఉన్నాయి కదా, లైక్ మత్స్య రూపం ఉంది, కూర్మ రూపం ఉంది, ఇంకేమున్నాయి, వరాహ రూపం ఉంది, నరసింహ రూపం ఉంది, పరశురాముడు, రకరకాల రూపాలు ఉన్నాయి. కానీ తాను భగవంతుడు ఏం చేశాడు, మన కోసంగా రాముడుగా అలాగే కృష్ణుడుగా, రాముడుగా కానీ కృష్ణుడుగా ఒక మానవ రూపంలో వచ్చారు. అది మానవ ఆకృతిలో వచ్చారు, మానవ రూపం కాదు, అది మానవ ఆకృతి ఫామ్ వచ్చారు. ఈ రెండు అవతారాల్లో మాత్రమే, కృష్ణుడుగా రాముడుగా వచ్చినప్పుడు మాత్రమే మనకి అవకాశం ఉంది, ఎలా తెలుసా, వాళ్ళతో మన మనసు పంచుకోవడానికి. భగవంతుడు ఒక జంతు ఆకారంలో వస్తే మనం ఎలా చెప్పుకోగలుగుతాం మన బాధలు, మనం ఎలా వాళ్ళతో మన విషయాలు షేర్ చేసుకోగలుగుతాం. మనకి ఎక్కడో దగ్గర లోపల వేరే రూపాల్లో కానీ ఉంటే మన మనసు కలత ఎప్పుడు చెందుతూ ఉంటుంది, అవునా కాదు? సడన్ గా నరసింహస్వామి రూపం అయినా సరే, ఇంకో రూపం అయినా సరే, చాలా మంది నరసింహస్వామి పటం పెట్టుకోరు, ఏమో భయం వేస్తుంది. చెప్పుకోవాలన్నా కూడా భగవంతుడు తను ఎవరి నుంచినా రాగలుగుతాడు. అంటే కొంతమంది అది ఏమనుకుంటారంటే రాముడు కృష్ణుడికి కూడా మూలం ఉన్నారు కదా, ఎవరు, కౌశల్య, దశరథుడు మహారాజు, వాళ్ళకు కూడా మూలం ఉన్నారు కదా, అలాగే కృష్ణుడికి, దేవకి, వసుదేవులు ఉన్నారు కదా. యాక్చువల్గా ఆ తల్లిదండ్రులు మూలమేం కాదు, వాళ్ళు భక్తులుగా వాళ్ళు ఎన్నో జన్మలు వాళ్ళు తపస్సు చేశారు భగవంతుణ్ణి మా మా బిడ్డగా మీరు రావాలని వాళ్ళు కోరుకున్నారు, ఎన్నో జన్మలుగా ఎన్నో యుగాలుగా కోరుకున్నారు. కాబట్టి భగవంతుడు ప్రస్తుతానికి వాళ్ళ యొక్క గర్భం నుంచి ఆయన వచ్చాడు. సో ఎవరైతే అనుకుంటున్నారో పుట్టుక లేని వాడు అన్నప్పుడు, ఎందుకు పుట్టుక, పుట్టుకుంది కదా అంటే అది మనలాంటి పుట్టుక కాదు అది, ఎందుకంటే ఆయన 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 పుట్టడానికి పురుషుడు స్త్రీ కలవాల్సిన అవసరం లే. ఆయన ఆయన బయటికి రావడానికి ఆయనకి కర్మలు పనిచేయటం ఆయన మీద, అంటే కర్మ వచ్చింది కాబట్టి చచ్చినట్టు ఆయన రావాల్సి వచ్చింది. ఆయన ఎంచుకున్నాడు, స్వతంత్రంగా ఎంచుకున్నాడు. కానీ మనం ఎంచుకుంటున్నామా మన తల్లిదండ్రుల్ని? కాదు, మన కర్మ ప్రకారంగా వాళ్ళ చేత మన వాళ్ళ కంపల్సరీ వాళ్ళ ద్వారా రావాల్సి వచ్చింది మనకి. కానీ ఆయనట్టుగా ఆయన స్వతంత్రంగా తీసుకున్నాడు, ఆయన ఆయన ఇష్ట ప్రకారంగానే వాళ్ళని ఎంచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు కాదు, స్తంభాన్ని కూడా ఎంచుకుంటాడు ఆయన రావడానికి. ఎవరు? ఓకే, సో స్తంభం అప్పుడు స్తంభం గర్భం దాల్చిందా? కాదు, ఆ ఎత్తుకుంటే ఏ అవతారమైనా ఆయన ఎవరి నుంచి అయినా, ఏ వస్తువు నుంచి అయినా రావచ్చు, ఆయన ఏ పరిస్థితి నుంచి అయినా రావచ్చు. కానీ కానీ మానవ ఆకృతిలో వచ్చింది మాత్రం, అలాంటి ఆకృతిలో వచ్చినప్పుడు మాత్రం మనము మన సంబంధాన్ని అద్భుతంగా పెంపొందించుకోవచ్చు. మత్స్య రూపంలో వచ్చే ఈ సంబంధం పెట్టుకోవడానికి కూడా మనసు అంత సులభం అని అంగీకరించదు. ఎందుకంటే మానవులకి మానవ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రశాంతంగా వాళ్ళతో మనం సంబంధం పెట్టుకోవచ్చు, పంచుకోవచ్చు, వాళ్ళతో మనం మాట్లాడుకోవచ్చు, వాళ్ళ భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అన్నీ కూడా ఈ జరిగినప్పుడు జరుగుతాయి, ఇదంతా. అందుకే భగవంతుడు తన రూపాన్ని మనకిచ్చాడు. మన మన జన్మ గొప్ప అంటాం కదా, మన జన్మ నాకు ఎందుకు గొప్ప అంటే ఈ రూపంలో మాత్రమే భగవంతుడికి సంబంధం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ రూపం దాటి నెక్స్ట్ జన్మ వేరే జంతు జన్మ వచ్చింది అనుకోండి, మన సంబంధం పోయినట్టే, ఇంకా మనం పెట్టుకోలేము. ఎందుకంటే అల్టిమేట్గా మన యొక్క బుద్ధి పూర్తిగా ఆఫ్ అయిపోయింది అక్కడ. అప్పుడు కృష్ణుడే ఉన్నా, రాముడే ఉన్నా, ఇంకే అవతారం ఉన్నా కూడా మనం వాళ్ళతో సంబంధం పెట్టుకోవడానికి అవకాశం, ఎందుకంటే మన బుద్ధి
ఆఫ్ అయిపోయింది. ఎందుకంటే మనం వేరే జన్మ ఎత్తేసాం. కానీ మా జన్మ వచ్చినప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాం, భగవంతుడితో సంబంధం పెట్టుకోగలం. అది కూడా కృష్ణుడు రాముడు లాంటి ఆకారంలో మాత్రమే మనం పెట్టుకోగలుగుతాం. మిగతా అవతారాల్లో మనం పెట్టుకోలేం. అందువల్లనే ఆయన ఏమన్నాడు, అదే శంకు గద పద్మాలు చతుర్భుజాకరణ వచ్చిన ఆయన, అప్పుడే నేను ప్రశాంతంగా నేను చూడగలుగుతాను. ఆయన మళ్ళీ మళ్ళీ వేరే వేరే అవతారం చెప్పలా, ఉక్కరమ అవతారంగా వస్తావా, కొంచెం మత్స్య అవతారంగా వస్తావు ఆయన వద్దు, ఆయన చతుర్భుజ ఆకారంలో మానవ ఆకారంలో నువ్వు వచ్చేసే. ఎందుకంటే ఆయన ఒరిజినల్ గా ఆయన వచ్చింది ఒక విష్ణువు లాగే వచ్చాడు, ఎవరి నుంచి, దేవకి వసుదేవుల దగ్గర నుంచి, కాబట్టి చతుర్భుజ ఆకారంతో వచ్చాడు. ఆ తర్వాత దేవకి దేవకే కోరుకుంది, ఆయన ఇట్లా ఉంటే కంసుడు తెలిసిపోద్ది, తర్వాత ఈ బిడ్డను నన్ను దూరం చేస్తాడు, నువ్వు రెండు చేతులు ఉన్న ఆకారంలోకి నువ్వు చేసేయాలి. కాబట్టి అది నేను చూడాలని నేను అభిలాషిస్తున్నాను, నాకు చూడాలని నాకు ఆతృతగా ఉంది, ఇష్టంగా ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు అన్నమాట. సో ఆ విధంగా ఆయన్ని వేడుకున్నాడు, అవునా కదా. అర్జునుడు విన్నపాలు చేశాడు, నేను ఇంకా నా వల్ల కావడం లేదు, దయచేసి మీరు ఈ రూపానికి వచ్చేసి అన్నట. ఇప్పుడు 47 నుంచి 55, శుద్ధ భక్తి మాత్రమే, 47 నుంచి 55, శుద్ధ భక్తి మాత్రమే అన్ని కృష్ణుడు రూపాలను చూడడానికి అర్హత సంపాదిస్తాం, మనం అర్హత సాధించవచ్చు శుద్ధ భక్తి మాత్రమే. శుద్ధ భక్తి అనగానే మనకి ఏంటంటే, భక్తి మూడు స్టేజుల్లో ఉంది, లేదా మూడు రకాలుగా ఉంది. ఒకటి గుణభూత భక్తి, రెండు ప్రధాన భూత భక్తి, మూడు శుద్ధ భక్తి. సో గుణభూత భక్తి అంటే దాంట్లో భక్తి చేసేది చాలా తక్కువ, వివిధ మార్గాల వాసనలు పాటించడం ఎక్కువ. ఉదాహరణకి వాళ్ళు ఎక్కువ ధ్యానం చేసుకుంటారు నిరాకారం మీద, ఇంకో దాని మీద ధ్యానం చేసుకుంటారు. వాళ్ళు తక్కువ భక్తి చేస్తారు, తక్కువ కృష్ణుడి గురించి వినడం చేస్తారు. వాళ్ళు వీళ్ళు ఏమంటారు వాళ్ళని, గుణభూత భక్తి. వీళ్ళకి అర్హత లేదు, అసలు భగవంతుడిని రూపాన్ని చూసే అవకాశం అసలు లేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం అసలు కృష్ణుని చూడాలని లేదు కాబట్టి. వాళ్ళ ఏదో కోరికల కోసమో లేదా మోక్షం కోసమో వాళ్ళు వేరే మార్గాల్లో ఉన్నారు, కానీ ఏదో కొంత కొంతమంది కలవడం వల్ల కొంచెం భక్తి చేసే అవకాశం దొరికింది. రెండోది వచ్చి ఏంటి, ప్రధాన భూత భక్తి. ప్రధాన భూత భక్తి అంటే భక్తి ఎక్కువ చేసుకుంటున్నారు, శ్రవణం కీర్తనం స్మరణం ఈ చేస్తున్నారు, కానీ ఎక్కడో ఇంకా వేరే దాని గురించి కూడా కొంత లాభం పొందాలని ఆలోచిస్తున్నారు. అంటే ధ్యానం నుంచి కానీ ఇంకా యజ్ఞాలు చేయాలని అది చేయాలి ఇది చేయాలి. ఎందుకనంటే వాళ్ళకి ఇంకో కృష్ణుడి గురించి వెళ్ళడానికి నాకు అవన్నీ నాకు ఆ మార్గంలో కొంత నేను సహాయం తీసుకోవచ్చు అనుకుంటున్నాను. దాన్ని ఎప్పుడు నేను జపం చేయాలి, ఉదాహరణకి నేను జపం చేయాలి, ఆ జపంలో నేను కాన్సన్ట్రేట్ చేయాలి, కృష్ణుడి నామం పైన నేను కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ మనసు అటు ఇటు తిరుగుతూ ఉంది అనమాట, తిరుగుతూ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ 10 నిమిషాలు ధ్యానం చేద్దాము లేదా ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామం చేసిన తర్వాత మనం జపంలో కూర్చుంటే కొంచెం మైండ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మంత్రం మీద కాన్సన్ట్రేట్ చేయాలని, బట్ సహాయం తీసుకుంటున్నారు కొంత. దీన్ని ఏమంటారంటే ప్రధాన భూత భక్తి. దీని ఏమంటారు అంటే భక్తి ప్రధానంగానే ఉంది, కాకపోతే కొంత సహాయం తీసుకుంటున్నారు వేరే మార్గాల నుంచి. వీళ్ళకి భగవంతుడి యొక్క విశ్వరూపం చేసే అవకాశం ఉంది, భగవంతుడి యొక్క విశ్వరూపం చేసే అవకాశం ఉంది. వీళ్ళకి చతుర్భుజ నారాయణ చేసే అవకాశం కూడా ఉంది, వీళ్ళు వైకుంఠ లోకాలు ఎంటర్ అయ్యడానికి కూడా అవకాశం ఉంది. కానీ భగవంతుడితో ప్రత్యక్ష సంబంధాన్ని గోలోకంలో కానీ వైకుంఠంలో కానీ వీళ్ళు పెట్టుకోలేరు. వీళ్ళు ఒకే లోకంలో ఉండొచ్చు, వీళ్ళు ఒకే ఐశ్వర్యంతో కూడా ఉండొచ్చు, కానీ సంబంధంలోకి. ఉదాహరణకి ఇప్పుడు ఇదే ఇంట్లో ఉన్నావు, ఇంట్లో అంటే 5 రకాల ముక్తులు ఉన్నాయన్నమాట, 5 రకాల ముక్తులు ఉన్నాయి. ఒకటి సారూప్య, సాలోక్య, సార్ష్టి, సాలోక్య సార్ సార్ష్టి సామీప్య
తర్వాత ఏకత్వం, ఒకటి ఏకత్వం ఉంది, ఇంకొకటి ఉందన్నమాట సారూప్య సారూప్య సాష్టి సామీప్య. ఇప్పుడు చెప్తాను సాలోక్య, ఒకటి వచ్చి ఐదు రకాల ముక్తులు అన్నమాట ఇవి. సాలోక్య, రెండోది సారూప్య, రెండోది సామీప్య, సాష్టి, సాయుజ్య. ఇవి ఐదు రకాల ముక్తులు. మళ్ళీ చెప్తా, సాలోక్య, సారూప్య, సామీప్య, సాష్టి, సాయుజ్య. సాయుజ్య, యుజ్య, సాష్టి, సాష్టి, సాయుజ్య. ఈ ఐదు రకాల ముక్తులు ఏంటంటే, ఫస్ట్ దేమో సాలోక్య. సాలోక్య అంటే మనము భగవంతుడు ఒకే లోకంలో ఉంటాం, వైకుంఠ లోకంగా వైకుంఠ లోకాల్లో ఉంటాం. సారూప్య అంటే ఒకే రూపంలో ఉంటాం, భగవానుడు ఏ రూపంలో ఉంటాడో వైకుంఠ వాసులుగా మనం కూడా ఒకే రూపంలో ఉంటాం చతుర్భుజంగానే. మూడోది ఏంటి? సామీప్య, అతి దగ్గరగా ఉంటాం, సమీపంగా భగవంతుడితో అతి సమీపంగా ఉంటాం. సాష్టి, అదే ఐశ్వర్యంలో ఉంటాం, ఆయన ఏవైతే అలంకరించుకున్నాడో అదే అలంకారంలో మనం కూడా ఉంటాం. సాష్టి అంటే అదే ఐశ్వర్యంలో ఉంటాం. సాయుజ్య అంటే ఆయనలో ఐక్యమైపోవడం, ఆయనలో ఐక్యపోవడం. సో ఆయనలో ఐక్యం అవ్వడం అంటే అర్థం ఏంటంటే, ఆయన ఉన్న మా అదే ఏదైతే దివ్య సుందర రూపం ఉందో ఆయన నుంచి మనం కలిసిపోవం. ఆయనలోంచి వచ్చేటువంటి బ్రహ్మజ్యోతి ఏదైతే వెలుగు ఉంటుందో, ఆ వెలుగులో కొన్ని లోకాలు ఉన్నాయన్నమాట, ఆ లోకంలోకి ఎంటర్ అవుతాం. సాధారణంగా నిరాకార ముక్తి వైపు వెళ్తారు సార్, నిరాకార ధ్యానం ఉంది కదా, వాళ్ళందరూ సాయుజ్య ముక్తిలోకి వెళ్తారు. వాళ్ళు అసలు వైకుంఠమే ఎంటర్ కారు వాళ్ళు అసలు. ఇప్పుడు ప్రధాన భూత భక్తులు ఉన్నారు చూసారా, వీళ్ళందరూ వైకుంఠం ఎంటర్ అవుతారు, కానీ సామీప్యలో కాకుండా మిగతా వాటిలోకంతా ఉంటారు వాళ్ళు. సామీప్య అంటే ఏంటి? అతి సమీపంగా మాత్రం వీళ్ళు పోలేరు, ఆయనతో సంబంధం ఏర్పరచుకోలేరు. వీళ్ళకంటే వీళ్ళది ప్రధాన భూత భక్తి వీళ్ళది. ఇంకా వాళ్ళు ఇతర యోగ మార్గాల నుంచి వాళ్ళు కొంత హెల్ప్ తీసుకుంటున్నారు. మరి శుద్ధ భక్తి అంటే ఏంటి? మరి ఎంతసేపు చూసినా ఇదే ఆలోచనలు మరి పోతూ ఉన్నాయి కదా ఆలోచనలు. మరి శుద్ధ భక్తుడు అనేవాడు మరి ఆలోచనలు ఎలా తీసుకొని వచ్చి మంత్రం మీద పెడతాడు, అదే మనసును తీసుకొచ్చి మంత్రం మీద పెడతాడు అంటే, తాను అసలు వీటి మీద ఏటి మీద ఆధారపడకుండా ఉదయం నుంచి రాత్రి దాకా ఏ పని చేసినా కృష్ణుని తలుచుకుంటేనే చేస్తుంటాడు. ఎప్పుడైతే మనం 24 గంటలు కృష్ణుని తలుచుకుంటూనే చేస్తామో, నెక్స్ట్ డే మనసు ఆటోమేటిక్గా దాని మీదకి వెళ్తుంది, దేని మీద? మంత్రం మీద ధ్యానించేస్తుంది. అతను అతను శ్రద్ధ పెడతారనమాట, నేను వేదాల నుంచి ఆలోచించకూడదు, నేను కృష్ణుడి గురించి వినాలి, కృష్ణుడి గురించి నేను ఆలోచించాలి, కృష్ణుడి సేవ చేయాలి, కృష్ణుడి గురించి నేను చేయాలి అని ఆలోచనలే ఉన్నాయనుకోండి, మరుసటి రోజు అవే ఆలోచనలే వస్తాయి. మళ్ళీ ఆ మరుసటి రోజు మళ్ళీ అవే ఆలోచనలు వస్తాయి. దీన్ని ఏమంటారంటే శుద్ధ భక్తిలో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్తారు? అతి సమీపంగా వెళ్తారు, అత్యంత సన్నిహితం పెట్టుకుంటారు వీళ్ళు. సో ప్రధాన భూత భక్తులు కూడా అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఒకే ఇంట్లో ఉండొచ్చు కుటుంబంగా, కానీ వేరు వేరు రూముల్లో ఉండొచ్చు ఒకే ఇంట్లో ఉండి కూడా, అవునా కాదు? ఒకే ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు. మీరు మీ దగ్గర కారు ఉంటే నా దగ్గర కారు ఉండొచ్చు, అంటే తండ్రిగా కారు ఉంటే కొడుకుగా నాకు కూడా కారు ఉంటుంది. నువ్వు ఏసీ రూమ్లో ఉంటే నేను కూడా ఏసీ రూమ్లో ఉండొచ్చు, నీకు ఐఫోన్ ఉంటే నాకు కూడా ఐఫోన్ ఉంటుంది. దీని ఏమంటారు? సాష్టి, ఒకే ఐశ్వర్యం. ఒక్కోసారి ఒకే పోలికలు కూడా కూడా రావచ్చు. దీని ఏమంటారు? తండ్రికి కొడుక్కి ఒకే పోలిక కూడా ఉండొచ్చు, దాని ఏమంటారు? సారూప్య, సారూప్య. తర్వాత ఇంకేముంది? సామీప్య. ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా కూడా తండ్రికి కూతురు అంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం ఉండొచ్చు,
ఏదో కూతురికి తండ్రి అంటే సరిగ్గా ఎక్కువ ఇష్టం ఉండొచ్చు. దీన్ని ఏమంటారు, సామీప్య అతి సన్నిహితంగా. ఇంకా సాయుధ్య అంటే మనకు అసలు వద్దది, మనం పోయి ఐక్యమైపోవడం భగవంతుడి యొక్క ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇది అర్థమైందా? అందరూ వెళ్తారు వైకుంఠానికి, కానీ అతి సమీపంగా ఎవరు వెళ్తారు? అది చేయాలంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, ఆత్మనివేదనం, అది చేస్తే వెళ్తాం. ఇప్పుడు మన చైతన్య మహాప్రభు మనకిచ్చింది ఇది, ఆయనతో అతి సమీపంగా, అత్యంత సన్నిహితంగా, అత్యంత ప్రేమ మనం భగవంతుడిపై మనకు కలగాలని మన ఇచ్చే హరే కృష్ణ మంత్రం మనం చేస్తే మనకి ఆ భావాలు వస్తాయి. మనం ద్వారకా ధామానికి వెళ్ళాం, పైన మథురా ధామానికి కూడా వెళ్ళాం, ఎక్కడికి వెళ్తాం? గోలోకానికి వెళ్ళి అత్యంత సమీపంగా ఆయనతో అత్యంత ఆనందాన్ని పొందుతాం. చైతన్య మహాప్రభు, అలాంటి చైతన్య మహాప్రభు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు చైతన్య మహాప్రభు ఈ భూమి మీదకి? ఎప్పుడు వస్తాడు మన మధ్యలోకి? బ్రహ్మ 100 దివ్య యుగాల్లో, 14 మన్వంతరాల్లో, 7వ మన్వంతరంలో, 28వ దివ్య యుగంలో కలియుగంలో వస్తాడు. మనం ఆడున్నాం ఇప్పుడు ఆ దివ్యయుగం, ఆ దివ్య 28వ దివ్యయుగంలో ఉన్నటువంటి ద్వాపరయుగంలో మాత్రమే కృష్ణుడు స్వయంగా గోలోకం నుంచి దిగి వస్తే, దానికి అనుకున్న కలియుగంలో మాత్రమే చైతన్య మహాప్రభు వస్తాడు. ఆయన వచ్చి హరే కృష్ణ మంత్రం ఇచ్చి మనకి గోలోకానికి ఎంట్రీ ఇస్తున్నాడు. రాధాకృష్ణుల యొక్క ప్రేమని మనం పంచడానికి వచ్చాడు, వాళ్ళ దయని మన మీద కురిపించడానికి వచ్చాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? బ్రహ్మ ఒక్క రోజులో ఒక్కసారి మాత్రం జరుగుతుంది. మనం ఇప్పుడు ఆడికి వచ్చినాం, ఇప్పుడు వస్తానికి. ఇప్పుడు చాయిస్ మంది. చూడండి ఎంత భాగ్యం ఇది, అసలు ఇంతకంటే అదృష్టం ఇంకా దరిద్రం పడుతున్నట్టు పట్టుకుంది అదృష్టం. కాబట్టి శుద్ధ భక్తి మాత్రమే ఈ కృష్ణ రూపాన్ని చూడడానికి అర్హత సంపాదిస్తాం. గుణభూత భక్తి కాదు, ప్రధాన భూత భక్తి కాదు. ఏం చేయాలా? శుద్ధ భక్తి. ఇంకోరోజు చెప్తానండి శుద్ధ భక్తి అంటే ఏంటనేది. కృతామృత సింధులో ఉందన్నమాట శుద్ధ భక్తి యొక్క నిర్వచనం ఏంటనేది. ఇప్పుడు 47 నుంచి 49 చిన్న సెక్షన్, ఈ సెక్షన్ లో అంటే 47 నుంచి 55 మెయిన్ సెక్షన్. సో దాంట్లో 47 నుంచి 49 మాది ఏముంటుంది, కృష్ణుడి యొక్క విశ్వరూపం చూడడం కూడా దుర్లభం. అంటే ఈ రూపం చూడడం కూడా అంత అందరూ దొరకలేదు. చెప్పాడు కదా ఈ రూపం ఇంతవరకు ఎవరు చూడలేదు, ఇంకెవరు కూడా చూడబోరు ఇంకా ఫ్యూచర్ లో కూడా అని చెప్పి ఇది ఇది చూడడం దుర్లభం అయిందని చెప్తున్నాను అనమాట. 47 నుంచి 49 శ్రీ భగవానుడు పలికాడు, అర్జున భౌతిక జగత్తులోని ఈ విశ్వరూపమును నా అంతరంగ శక్తి ద్వారా ఆనందముతో నీకు చూపించాను. అనంతమైనది, తేజోపూర్ణమైనది అయిన ఈ ఆది రూపము నీకు ముందెవరు చూడలేదు. ఈ విశ్వరూపం ఎట్లా వచ్చింది? నా అంతరంగ శక్తి ద్వారా నేనే దీన్ని తయారు చేశాను. దీన్ని నేను సమస్తం విస్తరించేటట్టు నా శక్తితోనే నేను దీన్ని తయారు చేశాను నేను. కాబట్టి ఆనందంతో నేను నీకు చూపించాను నేను. ఎందుకు నువ్వు అడిగావు చూపించమని? సో నా నుంచి వచ్చిన నా అంతరంగ శక్తి ద్వారానే నేను దీనికి చూపించాను విశ్వరూపాన్ని. అనంతమైనది, తేజోపూర్ణమైనది ఈ విశ్వరూపం. అనంతమైనది, తేజోపూర్ణమైనది, లక్ష కోటి లక్ష సూర్యులు ఒకే దగ్గర మనం చూస్తున్నాం. ఇది అయిన ఈ ఆది రూపమును నీకు ముందెవరు చూడలేదు. అంటే దుర్లభమైంది, ఎవరు చూడలే ఇది. అందరు దొరికేటువంటి పరిస్థితి కాదు ఇది, అదృష్టం కాదు ఇది. 48 ఓ కురువీరుల్లో శ్రేష్ఠుడా, వేదాధ్యయనం చేత గాని, యజ్ఞాచరణ చేత గాని, దానము చేత గాని, పుణ్యకార్యాల చేత గాని, కఠోరమైన తపస్సు చేత గాని, భౌతిక జగత్తులో ఈ రూపంలో
నేను చూడబడనందున నా ఈ విశ్వరూపం నీకు పూర్వం ఎవరూ చూడలేదు. ఎంతో మంది చేశారు, వేద ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు, గతంలో నుంచి తపస్సు చేసే వాళ్ళు ఉన్నారు, యజ్ఞాచరణ చేసిన వాళ్ళు ఉన్నారు, దానం చేసిన వాళ్ళు ఉన్నారు, ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు, కఠోరమైన తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు, అని వీళ్ళెవ్వరు కూడా ఈ రూపాన్ని మాత్రం ఇంతవరకు చూడలేదు. 49, నా ఈ ఘోరమైన రూపం చూసి నీవు కలత చెందావు, భ్రాంతికి లోనయ్యావు, ఇప్పుడు అది తొలగిపోవుగాక. ఓ భక్తుడా, అన్ని కలత నుండి తిరిగి ముక్తుడు కావలసింది. ప్రశాంతమైన మనసు ఇప్పుడు నీవు కోరిన రూపమును చూడు. మనకు కూడా రిలాక్స్ అయిపోయి ఘోరమైన రూపం మనం చూడలేకపోతుంది. సో భక్తుడు ఎవరు కోరుకోరు అనమాట, రూపం చూడాలని భక్తులు ఎవరు కోరుకోరు. శుద్ధ భక్తులకి ఎలా ఉంటుంది అంటే అమ్మా, శుద్ధ భక్తులు ఎలా ఉంటుంది అంటే కృష్ణుడి యొక్క రాజు రూపం కూడా కోరుకోరు. అసలు కృష్ణుడి యొక్క ద్వారకాలో ఉన్న రాజుగా తను ఐశ్వర్యంలో తను చూపించాడు అనుకోండి, అది కూడా చూడాలని ఇష్టపడరు అనమాట వాళ్ళు. ఏం చూడాలనుకుంటారు, ఏ రూపం చూడాలనుకుంటారు, అసలు అంటే ఇప్పుడు మన అస్థిలో లేం కదా, ఏ ఆరు ఒకటే కదా చూడొచ్చు కదా, తప్పేముంది. వాళ్ళకి అది చూస్తేనే వాళ్ళకి ఆనందం. అంటే అది ఎలా నిరూపించబడుతుందంటే, ఒకసారి కురుక్షేత్రం దగ్గర బ్రహ్మ ఒక సరోవరం దగ్గరకు వచ్చి ఒక గ్రహణం వస్తుంది అనమాట. ఆ సమయంలో కృష్ణ బలరాములు వదిలేసి వచ్చేసారు బృందావనం, వదిలేసి వచ్చేసారు. అదే ఫస్ట్ కంసం చంపాలని చెప్పి వచ్చారు, అటు నుంచి వాళ్ళు ద్వారకకి వెళ్తారు, మళ్ళీ వాళ్ళు బృందానికి రాలే ఇంకా. కానీ బృందావన వాసులకు ఏం చెప్పారు, మేము వచ్చేస్తాము 2 రోజుల్లో కంసం చంపేసి మేము వచ్చేస్తాం అని చెప్పారు. కానీ వీళ్ళు ఇంక తిరిగి రాల, వీళ్ళేమో ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నారు అనమాట. యశోద నంద మహారాజులు, గోపికలు, గోపబాలు, ఆవులు, అన్ని వెయిట్ చేస్తుంది. ఎప్పుడు వీళ్ళు తినక, సరిగ్గా తినక, ఆయన ఆలోచనలోనే ఉంటూ ఇంకా వాళ్ళకి ఏమీ తోచక వాళ్ళు అలా జీవచ్చేవాళ్ళలా ఉన్నారు అనమాట. అట్లా చాలా మంది వచ్చి రకరకాలుగా వచ్చి కృష్ణుడు చెప్తున్నారు, ఓ ఆడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మీ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, మీ ఫ్రెండ్స్ బాధపడుతున్నారు అన్నా కూడా అసలు పట్టించుకోవట్లే. కానీ ఆ మధ్య మధ్యలో విదురుణ్ణి పంపించాడు, సారీ ఉద్ధవుణ్ణి పంపిస్తున్నాడు, బలరాముడిని పంపించాడు, అందరిని పంపించాడు. వాళ్ళందరూ పోయి ఆడేం చెప్పారు, మేము పోయి మేము ఎంత పంపిస్తున్నాడు, ఈయన వెళ్ళిపోయి చెప్పినా కూడా కృష్ణుడు అక్కడికి పోలేదనమాట. కానీ ఒక సందర్భం వచ్చింది అనమాట, ఏది కురుక్షేత్రం దగ్గర సరోవరంలో ఆ గ్రహణం టైంలో అందరూ వచ్చి అక్కడ స్నానం చేస్తారనమాట. ఆ సందర్భంలో కృష్ణుడు అందరు ఇన్వైట్ చేశారు అనమాట, మీరందరూ రండి కలుసుకుంటామని. సరే వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆనంద బాష్పాలు వాళ్ళు కురిపించారు, బాధపడ్డారు, ఏడ్చారు, ఆనందంతో మళ్ళీ హత్తుకున్నారు అన్నాడు. కానీ గోపికలు మాత్రం దూరంగా ఉన్నారు, రాధారాణి, తర్వాత లలిత, విశాఖ వీళ్ళంతా. సరే వీళ్ళందరికీ వీళ్ళందరినీ కనబడేసి వాళ్ళందరితో మాట్లాడితే కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్య కొంచెం కన్వర్జేషన్ నడిచింది, వాళ్ళు మాట్లాడుకున్నారు. అప్పుడు రాధారాణి అమ్మవారు అంటారు అనమాట, ఏమనంటే నేను మీరు మీరు అదే కృష్ణుడు, నేను అదే రాధారాణిని, ఎంతో కాంతో మనం కలుసుకుంటున్నాము, కానీ బృందావనంలో కలుసుకున్నంత ఇదిగా ఆడు వచ్చినటువంటి ఆ ఆనందం కానీ లేకపోతే ఆ ప్రేమ కానీ ఇక్కడ నాకు ఎందుకు దొరకడం లేదని. మీరు అదే కృష్ణుడు, నేను అదే రాధారాణి, మన ఇద్దరం చాలా చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నాం, కలుసుకున్నప్పుడు ఎలా ఉండాలి, అఫెక్షన్ ఇది చాలా తీవ్రంగా ఉండాలి. కానీ అవేమంటుంది ఎందుకని, కృష్ణుడు రాజుగా ఉంది, అదే కృష్ణుడు బృందాలు ఎలా ఉంటాడు అసలు సరిగ్గా ఇదే ఉండదు, జస్ట్ ధోతి వేసుకుంటాడు, పైన ఒక తువాలు వేసుకుంటాడు పోతాడు అంతే. అంటే అర్థం ఏంటి,
వాళ్ళకి ఈ రూపంలో అదే రాజు రూపంలో నచ్చల. అంటే అర్థం ఏంటి, శుద్ధ భక్తులకి ఆ రూపం కూడా ఆనందం ఇవ్వదు. అంటే శుద్ధ భక్తిలోకి వెళ్ళే వాళ్ళకి ప్యూర్ కాన్సన్ట్రేట్ అయిపోతారు అన్నమాట బృందావన వెళ్ళి. ఇంకా వెళ్ళారు అనుకోండి, ఇంకా తీవ్రమైన భక్తిలోకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఒక లీల గురించే జీవితంతో తలుచుకుంటుంటారు. ఒక లీల దామోదర లీల, సత్యవ్రత ముని ఆ ఒక లీల తన మనసు నిండిపోయింది ఆ లీలతో. అంటే ఇంకా ఫుల్ కాన్సన్ట్రేషన్ అనమాట. చెప్పడానికి కారణం ఏంటంటే శుద్ధ భక్తి మనల్ని ఆయనకి బాగా పర్సనల్ గా తీసుకెళ్తుంది, ఆయనకి నచ్చే విధంగా ఆయనతో పంచుకునేలాగా ఆ స్థితికి వెళ్ళిపోద్ది అనమాట మనసు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నానంటే, భగవాన్ కృష్ణుడికి ఒకసారి ఆ స్థాయిని అట్రాక్ట్ అయ్యాము అనుకోండి, మనం మిగతా వాటి మీద అంత ఆకర్షణ కాలేము. ఇది ఇది వాస్తవం. ఇది దానికి ఇస్కాన్ మీద ఇప్పుడే మిగతా అవతారాలు అవతారాలు కదా. ఇక్కడ ఇక్కడ ఏ స్థితికి తీసుకెళ్తుంది అంటే చైతన్య మహాప్రభు యొక్క ఇది, మాకు బృందావన కృష్ణుడు కావాలంటే మాకు ద్వారకా కృష్ణుడు కూడా వద్దనుకున్నారు. ఇప్పుడు ఇది కానీ చెప్పాను, ఇంక పిచ్చెక్కిపోతుంది అందరికి. ఆ కృష్ణుడి కృష్ణుడు ఎవరు రాబో అంతా ఒకటే కదా అనిపిస్తుంది, ఒకటే పెద్ద మూడ్ అనమాట. మన మూడ్ అక్కడ దాకా తీసుకెళ్ళిపోతుంది, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించే స్థితికి ఒకసారి ఆ టేస్ట్ వచ్చిన తర్వాత ఇంకా మిగతా వాటి మీద పోయేదానికి మనసు అంత ఈజీగా అంగీకరిస్తుంది అనమాట. ఎస్ వెంకట స్వామి ఆయనే, రాముడు ఆయనే, అన్ని ఆయనే, కానీ కృష్ణకి అట్రాక్ట్ అయిన తర్వాత ఆ రూపం ఇంకా మళ్ళీ వేరే దాని మీద అంత సులభంగా పోదు. ఇప్పుడు మనం ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ నడిపాం కదా మనం, ఓకే. సో మేము ఇస్కాన్ టెంపుల్స్ లోకి ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్లా ప్రణామాలు చేసి చూడంగానే మాకు రాధాకృష్ణ చూసినప్పుడు ఏ చూసినప్పుడు ఇదంతా ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర చూడంగా అబ్బా అనిపించేది. ఎందుకంటే అట్రాక్ట్ అయ్యింది తెలుసు వెంకటేశ్వరమే, ఆయన కృష్ణుడే అబ్బా, సాక్షాత్ కృష్ణుడే అయినా అయినా కూడా మూడు వచ్చేసి ఆయన రాధాకృష్ణుడు లేరాడా అని అప్పుడు నాకు అనిపించింది. ఓకే ఓ ఖచ్చితంగా ఈ చెప్పే స్టేట్మెంట్స్ అన్ని కరెక్టే అని, ఇవన్నీ మనం అపరాధం ఏం చేయడం లేదు, అది చూడకూడదు అనడం లేదు, కానీ కృష్ణుడికి కానీ అట్రాక్ట్ అయితే ఆటోమేటిక్గా మనకి ఆ రూపానికి మనం అటాచ్ అయిపోతాం అనమాట. ఆ తర్వాత ఓకే మళ్ళీ మనసులో వెంకటేశ్వర కృష్ణుడే కాదు గోవింద గోవింద అనుకుంటే మళ్ళీ శుద్ధ భక్తి ఆ స్థితికి వెళ్తుంది అనమాట, ఆ స్థితికి తీసుకెళ్తుంది. అని చైతన్య మహాప్రభు అని ఈ పరంపర మనకి ఇచ్చేది ఆ శుద్ధ భక్తిని చేయమని చెప్తుంది. ఆ శుద్ధ భక్తి మనకు అలవాటు చేసుకోమంటుంది. ఎట్లాగైతే పాలు మామూలుగా ఉన్నప్పుడు ఉంటుంది, దాన్ని చక్కెరేస్తాం కదా, అది ఇంకా మరగబెట్టి మరగబెట్టామనుకోండి ఇంకా దాంట్లో సాంద్రత పెరుగుతుంది. దాంట్లో ఇంకా మనం చక్కెర వేసామనుకోండి, ఇంకా మరగబెట్టి మరగబెట్టామనుకోండి ఏమవుతుంది, పాలు తాగుదామా పోవా తిందామా. ఏ పాలు అదే కదా ఇది అదే కదా, నాకు పోవానే కావాలి. ఇంకా దాన్ని ఇచ్చేసామనుకోండి రబిడి వస్తుంది, అది ఏమంటారు దాన్ని రబిడి అంటారు. మనం బృందావనం పోయామనుకోండి ఏనా రబిడి స్పెషల్ అక్కడ, ఒకసారి ఇద్దామంటే నాలుగైదు లేపేయాల్సింది ఆ టేస్ట్కి. అంటే భక్తిలో సాంద్రత పెరిగే కొంది పెరిగే కొంది పెరిగే కొంది ఇది అసలు నేను చెప్పేది మామూలుగా ఇదే తుచ్చు అనిపిస్తే ఇంకా భౌతికమైనటువంటి ఈ సంబంధాలు కానీ భౌతికమైనటువంటి ఈ ఆకర్షణలు కానీ అసలు
అసలు దాని గురించి ఆలోచించే పరిస్థితి రాదు అసలు. అందుకే ఆచార్యులు అంటారు, ఎక్కడికైనా పోగానే బృందావన్ మాత్రం పోవాలి అంటారు. ఒకవేళ బృందావన్ పోయినా యమునా ఘాట్ వైపు పోబాకు. అక్కడ ఒక నల్లోడు ఒకడు ఉంటాడు అక్కడ, ఆయన కానీ చూసామంటే మొత్తం వదిలిపడేస్తావు నువ్వు, అందరినీ వదిలిపడేస్తావు, దయచేసి అటువైపు మాత్రం వెళ్ళొద్దు అంటాడు. ఎందుకని? శిష్యుడు అంత అందంగా ఉంటాడు, ఆకర్షించేశాడంటే ఇవన్నీ వదిలేస్తాను, దయచేసి పోవాకండా, సరేనా? తర్వాత కుటుంబాలు ఏమైపోతాయి, తర్వాత మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు. మన కుటుంబాలు ఇప్పుడున్నటువంటి భౌతిక జీవనంలో మనకి బారవు. యాక్చువల్గా మనకి సహజంగా సహజమైనటువంటివి కాదు. ఇది మన కర్మకి మనకి వచ్చిన బాధ్యతలు. అది మన సహజ స్థితి ఏంటి? నాతో కృష్ణుడితో ఎప్పుడు సంబంధం ఉంది. నా సహజ స్థితి ఎవరితో ఉంది? ఎప్పుడు అది ఉంది. కానీ ప్రస్తుతానికి అనేక జన్మలుగా అనేక యుగాలుగా మనం భౌతిక ప్రపంచం సంపర్కంలోకి వచ్చాం కాబట్టి మనకి కుటుంబ సహజ స్థితి అనిపిస్తుంది. కృష్ణుడు దగ్గర పోవడం ఇదేదో భారం అనిపిస్తుంది. యాక్చువల్గా మనం భారం వస్తున్నాం, నేను కృష్ణుడు కోసం సహజ స్థితి. కానీ ఇప్పుడు మనకేమనిపిస్తుంది? ఇప్పుడు కుటుంబంలో ఉండి వ్యాపారాలు చూడడం, కుటుంబం చూసుకోవడం, ఇది నా సహజ స్థితి అనుకుంటున్నాము. కృష్ణ దగ్గర పోవడం భారం అనిపిస్తుంది. యాక్చువల్గా మనం మోసేది చాలా పెద్ద భారం ఏంటి, నా సహజ స్థితి. అందుమల మన హరే కృష్ణ మంత్రం కానీ ఇవన్నీ చేస్తే యాక్చువల్ మన సహజ స్థితిలోకి వెళ్ళి అత్యంత ఆనందాన్ని పొందుతాము. మనం ఏదైతే మనం కోరుకుంటున్నాం, నాకు ప్రేమ కావాలి, నాకు ఆనందం కావాలి, శాశ్వతంగా ఉండాలి అనేది ఏదో మనం కోరుకుంటున్నామో అది యాక్చువల్ మన సహజ స్థితి. అది మనకి ఈ భక్తి మార్గంలో మాత్రమే మనకి దొరుకుతుంది. ఓకేనా? కాబట్టి ఇది చిన్న చిన్నగా ట్రైనింగ్ అనమాట. ఇది మనం రావడం, వినడం, తెలుసుకోవడం, అటువైపు ప్రేరేపించబడడం. అది దీని అడుగులు ఎప్పుడు పడ్డాయి? దీని అడుగులు ఇలా మన ఇటువైపు వెళ్ళడం అనే అడుగులు ఎప్పుడు పడ్డాయి? ఆల్రెడీ పడ్డాయి. ఓకేనా? ఏదో 10% ఎప్పుడు చేసుకున్నా పోయినసారి, ఇప్పుడు 11% ఎంటర్ అయినా ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు 50-51లో కృష్ణుడి విశ్వరూపం నుంచి చతుర్భుజం నుంచి మన ద్విభుజంలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు విశ్వరూపం పక్కకి వెళ్ళింది, పక్కకి వెళ్తుంది, చతుర్భుజ రూపంలోకి వస్తాడు. ఆ తర్వాత ద్విభుజ రూపం అంటే రెండు చేతులతో, చతుర్భుజం అంటే 4 చేతులు, ద్విభుజం అంటే 2 చేతుల్లోకి వచ్చేస్తాడు. సంజయుడు ధృతరాష్ట్రునితో పలికాడు, దేవదేవుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జునుడితో పలికి తన నిజమైన చతుర్భుజ రూపంను ప్రదర్శించి చివరకు తన ద్విభుజ రూపం చూపి ఆ విధంగా పీఠుడైన అతనిని ధైర్యపరిచాడు. చతుర్భుజం నుంచి ద్విభుజలోకి వచ్చి ఇప్పుడు ఆయనకి ప్రశాంతతనిచ్చాడు అనమాట కృష్ణుడు అర్జునుడికి. అంటే అర్థం ఏంటి సార్, ఈ ద్విభుజ రూపంలోనే చతుర్భుజ రూపం కూడా ఉంది, ఈ ద్విభుజ రూపంలోనే విశ్వరూపం కూడా ఉంది, ఈ ద్విభుజ రూపంలోనే అనేక అవతారాలు కూడా ఉన్నాయి. కృష్ణుడు ఉన్నాడు అని అంటే కృష్ణుడితో పాటు అన్ని అవతారాలు ఇక్కడ ఉన్నాయి. మనం కృష్ణుడు పూజిస్తున్నామంటే అన్ని అవతారాలు మనం పూజిస్తున్నాం. ఇక్కడ నేను సెపరేట్గా వెంకటేశ్వర స్వామిని పూజించాల్సిన అవసరం లేదు, నేను సెపరేట్గా రాముని పూజించాలి, నేను సెపరేట్గా నరసింహ స్వామిని పూజించాల్సిన అవసరం లేదు. నేను కృష్ణుడు పూజిస్తున్నా అంటే అర్థం ఏంటి? అన్ని అవతారాలు నేను పూజిస్తున్నా, సమస్త దేవతలను నేను పూజిస్తున్నా, సమస్త విభూతులను కూడా నేను దాంట్లో చూస్తున్నాను, కృష్ణుడు చూస్తున్నాను. అందుకే బ్రహ్మ విమోహన్ లీలలో బ్రహ్మలోకి గురైనప్పుడు అసలు ఎవరినైనా నువ్వు అని చూస్తే చతుర్భుజ నారాయణ చూపించాడు మొత్తాన్ని. అసలు బ్రహ్మకి నారాయణ దర్శించడమే కష్టం బ్రహ్మకి. అలాంటిది కృష్ణుడి నుంచి ఎంతమంది నారాయణులు వచ్చారు, ఎంతమంది గోపాలు ఉన్నారో, ఎంతమంది ఎన్ని ఆవులు ఉన్నాయో, ఎన్ని ఆవు గోడలు ఉన్నాయో, అన్ని నారాయణులే. వాళ్ళందరూ నారాయణులు ఆ రూపం తీసుకున్నారు. ఎవరిని చూచారు వీళ్ళంతా? కృష్ణుడు వచ్చాడు అక్కడ తిరిగిపోయిందనమాట. అసలు 4 తలలు ఉన్న బ్రహ్మకు అర్థం కాదు అసలు.
ఆయన ఆడుకుంటున్నాడు, ఏదో చిన్న చిన్న పిల్లలతో ఏదో కబడ్డీ ఆడుకుంటున్నాడు, ఖోఖో ఆడుకుంటున్నాడు, ఆవులు మేపుకుంటున్నాడు, వాళ్ళ దాంట్లో దీంతో తింటున్నాడు, ఎంగిలి తింటున్నాడు. నా నారాయణ ఎప్పుడు తినలేదు అసలు, ఎవరో ఎంగిలి అసలు తినలా, వాళ్ళతో పోట్లాడలా అసలు, వాళ్ళ దగ్గర పట్టుకొని లాక్కోవాలా. అందుకే ఎవరు అప్పుడు అందుకే అందరూ వచ్చేసి కృష్ణుడు కృష్ణుడు రాక్షసుని చంపాడు, ఈ రాక్షసుని ఈయనట దేవాదేవుడు, నేను నిరూపిస్తాను చూడు ఈయన దేవుడు కాదని. కానీ తర్వాత ఏమైంది, కృష్ణుడు నారాయణ నిరూపించాడు. ఆయనకి ఒక నారాయణ దర్శించడం కష్టము, కానీ ఇక్కడ వేల మంది నారాయణ చూడడం, నాకు క్షమించండి నాకు తప్పు అయిపోయింది అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ ఈ ద్విభుజ రూపంలోనే చతుర్భుజ నారాయణులు ఉన్నారు, ఈ ద్విభుజ రూపంలోనే అనేక అవతారాలు ఉన్నాయి, విశ్వరూపం కూడా దీంట్లోనే ఉంది. సో మనం దర్శించుకునే కృష్ణుడు కానీ, మనం ఆరతిస్తున్నాం, మనం వచ్చేసి ప్రసాదం పెడుతున్నాం, మన సేవ చేస్తున్నాం అంటే అన్ని అవతారాలకి చేసేస్తున్నాం, సకల దేవతలకు కూడా చేసేస్తున్నాం. ఆ విధంగా అర్జునుడు కృష్ణుడిని అతని మూల రూపంలో చూసినప్పుడు ఇలా అన్నాడు, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ మానవుని వంటి రూపం చూసి ఇప్పుడు నా మనసు శాంతించింది, నేను నా సహజ స్వభావానికి తిరిగి అందాను. అల్టిమేట్ గా కృష్ణుడు దర్శనం జరిగిందంటే అన్ని తీరిపోతాయి ఇక్కడ, మనం పడినటువంటి కష్టం, మన పడినటువంటి మానవ మానాలు, మనం మోసిన భారాలు అన్ని పక్కకి వెళ్ళి రిలాక్స్ అయిపోవడం. భాగవతంలో ఒక దగ్గర ఒక శ్లోకం వస్తుంది, నాకు అధ్యాయం స్కందం గుర్తులేదు కానీ, మనం భక్తి మార్గంలో వెళ్తున్నాము అంటే అర్థం ఏంటంటే మనం ఎండలో బాగా తిరిగి వచ్చేసి ఒక గుడిసెలో వచ్చి అట్లా ఒక చెట్టు నీడ కింద అట్లా పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో, అట్లా మనం అనేక మార్గాలన్నీ తిరిగి 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 అన్ని విరిగి విసిగి వేసారిపోయి మళ్ళీ మనం ఈ హరే కృష్ణ మంత్రంతో భగవంతుడి సేవలో భగవంతుడు శ్రవణం చేస్తున్నాం అంటే అంత హ్యాపీగా ఉంటుంది అన్నమాట, రిలాక్స్ అయిపోతాం. ఇంకా వేరే కన్ఫ్యూజన్ ఉండదు, ఇంకా వేరే వాటి మీద చర్చ ఉండదు, వేరే వాటి మీద మనకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు, ఇంకా వాటి మీద వీటి మీద ఇంకా అవి మీరే గమనించుకోండి. ఇంకో 2-3 వీక్స్ 3 మంత్స్ తర్వాత మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళారనుకోండి, జనం వాళ్ళని మగ వాళ్ళు అడిగట్టరండి, బాబు యాడ చూసిన ఏ మాటలు ఉన్నాయి అసలు నేను భరించలేకపోతున్నాను అంటే, ఎందుకంటే మనకు అర్థమైపోయింది వీటి వల్ల అందుకే నాకు ఎవరైనా పెళ్ళిళ్ళు పిలిచినప్పుడు నాకు పోవడం భయం అన్నమాట, ఎందుకంటే చెప్తారు వెళ్ళి మనం ఏం మాట్లాడినా ఎన్నిసార్లు మాట్లాడుకున్నా దాంట్లో ఏ రుచి లేదు పచ్చి లేదు దాంట్లో. వెళ్ళాము కీర్తన చేసుకున్నాం హరే కృష్ణ అనుకున్నాం వచ్చేసాం అంతే. సో తర్వాత కృష్ణుడి యొక్క 52-55 కృష్ణుడి వ్యక్తిగత రూపం మరి భక్తి యొక్క ఔన్నత్యం చెప్పనమాట. ఇప్పుడు మొత్తం సారం చెప్పండి, ఇప్పుడు కృష్ణుడు ఏమి సారం చెప్పను, ఏం సారం చెప్పాడు అంటే కృష్ణుడి యొక్క వ్యక్తిగత రూపం, ఏదైతే వ్యక్తిగా ఈ రూపం ఉన్నాడో మానవుడిగా ఈ రూపంలో ఉన్నాడో ఇది అత్యంత దుర్లభంగా దొరికేటువంటి దర్శించేటువంటి రూపం అని చెప్పండి. ఈ రూపం ఈ రూపాన్ని దర్శించడం నారాయణ దర్శనం చేసుకోవచ్చు ఇతర అవతల దర్శించుకోవచ్చు, కానీ ఈ రూపం దర్శించడం మాత్రం రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ అనమాట, అతి దుర్లభమైంది. అలాగే ఆ రూపం చూడాలంటే భక్తి తప్ప, శుద్ధ భక్తి తప్ప ఇంకా వేరే అవకాశమే లేదంటారు. మనం కర్మ మార్గంలోనో జ్ఞాన మార్గం అష్టాంగ యోగ మార్గంలో లేదా ఏదో రాజయోగ మార్గాలు ఈ మార్గాలు ఏవి కూడా ఈ రూపం దాకా తీసుకురాలి. బహుశా విశ్వరూపం చూడొచ్చు, ఇంకో రూపం చూడొచ్చు, నిరాకారం అన్ని చేయొచ్చు, కానీ ఈ రూపం చూడాలంటే మాత్రం శుద్ధ భక్తి తప్ప ఇంకా వేరే అవకాశం మనకి లేదని చెప్పారు అనమాట. 52 శ్రీ భగవాన్ ఉవాచ, సుదుర్దర్శమిదం రూపం
దృష్టావానపి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షినః. శ్రీ భగవాన్ పలికాడు, అర్జున ఇప్పుడు నీవు చూస్తున్న నా ఈ రూపము చూడడానికి దుర్లభమైనది, ఎంతో ప్రియమైనట్టు ఈ రూపము చూసే అవకాశము దేవతలు కూడా నిత్యం కోరుకుంటారు. దేవతలు ఎప్పుడెప్పుడైనా కోరుకుంటుంటారు, ఎప్పుడు చూడాలి ఈ రూపాన్ని అని. దేవతలు సైతం, ఈవెన్ అవతారాలు సైతం ఈ రూపం చూడాలని కోరుకుంటారు. మీకు భాగవతం లాస్ట్లో మహావిష్ణు కృష్ణుడు రూపం దర్శించుకోవాలని చెప్పేసి తాపత్రయపడుతున్నారు. మహావిష్ణు ఈ రూపం చూడాలని, కాబట్టి ఎంతో ప్రేమనటి ఈ రూపం చూసే అవకాశం దేవతల కోసం దేవతలు సైతము కోరుకుంటుంటారు అన్నమాట. ఇది చాలా దుర్లభమైంది, ఎవరికి దొరకది ఈ రూపం చూడడానికి మాత్రం. శ్యామసుందర రూపం చూడడం మాత్రం అసాధ్యం అసలు. 53, నీ దివ్య నేత్రంతో నీవు చూస్తున్న రూపము వేదాధ్యయనం చేయగాని, కఠోరమైన తపస్సు చేయగాని, దానము చేయగాని, పూజ చేయగాని అర్థము కాదు. మనిషి నన్ను యథార్థంగా చూడగలగడానికి ఇవి సాధములు కావు. ఇవేవి కావు, నేను వేదాలు మొత్తం చదివేశాను అన్నా కూడా ఈ రూపం దొరకదు. కఠోరమైన తపస్సు చేశాను, లక్ష వందల సంవత్సరాల నుంచి నేను తపస్సు చేస్తున్నాను, చేయలేవు. వేల కోట్లు దానం చేశాను నేను, ఈ రూపం దొరకదు. పూజ చేయగాని, పూజ కావాల్సిన పూజ మాది ఉంటాయి కదా, ఆడంబరంగా ఎంతో ఎంతో గొప్ప గొప్ప ఉత్సవాలు చేశాను నేను, పూజలు నిర్వర్తించాను, ఆగమ శాస్త్రం ప్రకారంగా మొత్తం వ్యవస్థలంతా నేను నడిపాను. చూడలేదు, ముఖ్యంగా ద్విభుజ రూపాన్ని చూడలేదు అన్నమాట. ఇవేవి సాధకులు కావు అసలు. నేను వేదాధ్యయనం చేశానండి, నాకు ఈ రూపం దొరకదు, దొరకదు. కేవలం శుద్ధ భక్తి ద్వారా మాత్రమే మనం దీన్ని చూడగలం. అహమేవం విదోర్జన జాతుం దృష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భక్త్యా త్వాననన్యా సఖ్యా అహమేవం విదోర్జున జాతుం దృష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. భక్త్యా త్వాననన్యా సఖ్యా అహం ఏవం విదోర్జున జాతుం దృష్టిం చ తత్వేన ప్రవేష్టిం చ పరంతప. ఇంపార్టెంట్ శ్లోక ఇది. అర్జున, కేవలము అనన్య భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థంగా అర్థమవుతాను, ఆ విధంగా ప్రత్యక్షంగా చూడబడతాను. కేవలం ఈ రకంగానే నీవు నా అవగాహన రహస్యంలోకి ప్రవేశించగలుగుతావు. అనన్య భక్తి, అనన్య అంటే ఇంకా వేరే ఏ కోరిక లేకుండా, ఇంకా వేరే ఏ లక్ష్యం లేకుండా, వేరే ఏ లక్ష్యం లేకుండా నాకు కృష్ణుడు తప్ప నాకు ఇంకెవ్వరు వద్దు నాకు అనేటువంటి ఒకే దృష్టి ఎవరైతే వస్తారో వాళ్ళకు మాత్రమే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థంగా అర్థమవుతాను, నేను అప్పుడే నన్ను అర్థం చేసుకోగలుగుతావు, ప్రత్యక్షంగా చూడబడతాను నేను, అలాగే నా రహస్యాల్లోకి నువ్వు ప్రవేశించగలుగుతావు. రహస్యం అంటే ఏంటంటే ఆయన భావాలను మనం అర్థం చేసుకోగలుగుతాం. మనిషికి రెండు రెండు ఫేజులు ఉన్నాయి, ఒకటి బయట మాట్లాడే మాట ఒకటైతే, రెండు లోపల తలుచుకునే భావం. సో స్టేట్మెంట్ ఒకలాగా ఉండొచ్చు కానీ తన ఉద్దేశం వేరేది కూడా ఉండొచ్చు, అవునా కాదు? సో భగవంతుడు స్టేట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, మనం ఒక విధమైన జీవితాన్ని గడుపుతాం. ఆయన స్టేట్మెంట్ మాత్రమే తీసుకొని మనం కానీ జీవితం గడిపితే,
కానీ ఆయన భావం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఇంకో విధంగా జీవితం నడుపుతాం. మనకి భావం అర్థం కావాలి అంటే శుద్ధ భక్తిలోకి రావాలి. ఆయన హృదయం అర్థం చేసుకోవాలంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు, ఆయన ఏ విధంగా మన 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 మనతో తృప్తి పడగలుగుతాడు అనే విషయం మనం తెలుసుకోవాలి అంటే ఆయన భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. బయట చెప్పిన స్టేట్మెంట్లు ఒకలాగా ఉంటాయి, కానీ లోపల భావము ఒకలాగా ఉంటాయి. ఆ భావం మనకు అర్థం కావాలంటే పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు మనం వాళ్ళ వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు చదివితేనే మనకు అర్థం అవుతాయి. ఇప్పుడు మామూలుగా ప్రవచనాలు ఎవరైతే చేస్తున్నారో పరంపరలో సంబంధం లేకుండా, వాళ్ళందరూ కేవలం స్టేట్మెంట్స్ మాత్రమే చెప్తున్నారు. వాళ్ళ మనకి స్టేట్మెంట్స్ మాత్రమే. ఆ కృష్ణుడు ఈ విధంగా అన్నాడు భగవద్గీతలో, ఆ దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అని చెప్పేసి మనకి వివరించి చెప్తున్నారు అంతే. బట్ వాళ్ళ హృదయం మాత్రం, ఆ హృదయం అర్థం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? భక్తి మార్గంలోని పరంపరలోని ఆచార్యుల దగ్గరికి మనం వెళ్ళాలి. మనం సో ఆచార్యుల దగ్గరికి వెళితే మనకి ఆ భావం అర్థం అవుతుంది. సో అందుకని ఇక్కడ మనం ఎంత డిస్కషన్ చేసాము, ఓకేనా, ఇంతకుముందు మీరు ప్రవచనం విని ఉంటే ఇంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే. ఎందుకంటే ఇంతకుముందు కేవలం మనం స్టేట్మెంట్స్ మాత్రమే శ్లోకాలు చదువుకుంటే వెళ్ళిపోయాము, వచ్చిన వాళ్ళు కొంత అర్థం చెప్పారు, చూసుకోండి అని చెప్పారు అంతే తప్ప ఈ రహస్యంలోకి మనం ప్రవేశించలేకపోయాము. అయితే మనం కూడా ప్రభుపాదు వారి వల్ల, ప్రభుపాదు వారి యొక్క ప్రీవియస్ ఆచార్య విష్ణు చక్రవర్తి ఠాకూర్, బలదేవ్ విద్యాభూషణ్ ఇలాంటి ఆచార్యులు ఉండబట్టి వాళ్ళు ప్రవేశించగల మన రహస్యాల్లో, కృష్ణుడి యొక్క హృదయంలోకి వాళ్ళు ప్రవేశించి హృదయంలో ఉన్నటువంటి భావాన్ని వీళ్ళు అర్థం చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. కాబట్టి ఆయన అర్థం చేసుకోవాలంటే మాత్రం అనన్య భక్తితో మాత్రమే మనం చేయగలుగుతాం. అని చివరి శ్లోకము, ఓ అర్జున, కామ్యకర్మలు మానసిక కల్పనలు అనే కల్మషాల నుండి విముక్తుడవై నా విశుద్ధ భక్తి సేవలో నెలకొనేవాడే, నా కొరకే కర్మ చేసేవాడు, నన్నే తన జీవిత పరమ లక్ష్యంగా చేసుకునేవాడు, ప్రతి జీవుని ఎడ మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్ను చేరుకుంటాడు. కామ్యకర్మలు మానసిక కల్పన అనే కల్మషాల నుండి విముక్తుడైపోవాలి. అంటే వేరే కోరికలు, ఇంకా వేరే వేరే ఊహాగానాలు, వేరే తాత్విక కల్పనలు, వేరే వేరే సిద్ధాంతాల్లోకి పోకుండా నా విశుద్ధ భక్తి సేవలో నెలకొనేవాడు, నా విశుద్ధ భక్తి సేవలో నెలకొనేవాడు, నా కొరకే కర్మ చేసేవాడు, నన్ను తన జీవిత పరమ లక్ష్యంగా చేసుకునేవాడు, అలాగే ప్రతి జీవుని యెడ మైత్రిగా ఉండేవాడు. అంటే ప్రతి జీవుని యెడ మైత్రి అంటే ఏంటి? ఈర్ష ద్వేషాలు, కామక్రోధ, అహంకారాలు ఏం లేనివాడు మాత్రమే ఖచ్చితంగా నిశ్చయంగా నన్ను చేరుకుంటాడు. సో ఈ రూపంలో ఆయన చేరుకోవాలి అంటే ఐదు మోక్షపు మార్గాలు ఉన్నాయి. నేను చెప్పుకున్నాం మనం, గుర్తుందా? సాలోక్య, సామీప్య, సారూప్య, సార్ష్టి, సాయుక్య. దాంట్లో సామీప్యలోకి ఎంటర్ అయ్యి ఆయనతో ప్రత్యేకమైనటువంటి అనుబంధంలో మనం వెళ్ళాలి అంటే మాత్రం అందరి ఇక్కడ మైత్రి ఉండాలి. ఆయనే నా పరమ లక్ష్యంగా మనం తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఆయన కొరకే మన కర్మ చేయాలి. భక్తియుత సేవలో మనం నిమగ్నం కావాలి. ఆ విధంగా ఆయన్ని మనం చేరుకోగలుగుతాం. సో ఆ విధంగా మనం చూస్తే 11వ అధ్యాయాన్ని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ 12వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడు ప్రశ్న వేస్తాడు, నువ్వు రూపం చెప్పమని చెప్పి రూపంకి నువ్వు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు కదా, ఈ రూపం చూడటం చాలా దుర్లభం అంటున్నావు, ఈ రూపం చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా శుద్ధభక్తి యోగంలో ఉంటున్నావు అంటున్నావు, ఆ శుద్ధభక్తి యోగమే నీకు భక్తుడికి మధ్య అత్యంత అవినాభావ సంబంధంలోకి వెళ్తాం అంటున్నావు, మరి మరి నిరాకారం అని వెళ్ళేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నిరాకారం అని చెప్పేసి ఎవరైతే ఆధ్యాత్మిక జీవనం నడుపుతున్నారో భగవంతు నిరాకారం అని, నిర్గుణం అని చెప్పేసి అలాంటి ఒక జీవన విధానం, అలాంటి ఒక సాధన చేస్తున్నారో వాళ్ళు మేల వాళ్ళని త్వరగా చేరుకోగలుగుతారా, లేకపోతే నిన్ను ఆకారంగా పెట్టుకొని నిన్ను శ్రవణ కీర్తన స్మరణం అనే భక్తియుత సేవలో వెళ్ళే వాళ్ళకు
వీళ్ళని త్వరగా చేరుకోగలుగుతారా? వీళ్ళల్లో ఎవరు త్వరగా చేరుకోగలుగుతారు? దయచేసి నాకు వివరించు అంటాడు. అది మనం 12వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. మంచి ప్రశ్నేనా అది? ఇక్కడ మన కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు అక్కడే వాళ్ళ చెప్తున్నారు, మీరేమిటి ఇలా చెప్తున్నారు, దీంట్లో ఏది అసలైంది, ఏది బెస్ట్, ఎవరు ఎలా చేరుకోగలుగుతామని, ఆయనకి ఆకారం లేదని కొనుక్కున్నారు, ఆకారం ఉందంటున్నారు. సో ఇవన్నీ మనకు క్లారిఫై చేస్తాడు అనమాట 12వ అధ్యాయంలో. అలాగే తనకి ఇష్టమైనవన్నీ చెప్పడం అనమాట, తనకి ఇష్టమైనవన్నీ చెప్తాడు. ఆయన భక్తులుగా మనం ఏం చేయాలి, ఆయన ఇష్టమైన విధంగా మనం మలుచుకోవాలి. అప్పుడు మనం ఆయనకి చాలా చాలా దగ్గర అయిపోతాం. తల్లిదండ్రులకి మనం ఇష్టమైన తల్లిదండ్రులు ఇష్టమైన పనులు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు మనకి, వాళ్ళు ఏమని చేస్తారు మన కోసం. అలాగే మనం కూడా భగవంతుడు నచ్చినట్టు ఏం చేసినా భగవంతుడు మనల్ని చేసుకుంటాడు, తన దగ్గర తీసుకుంటాడు అన్నమాట. సరే ఆయనకి ఏది ఇష్టమో, మనకి ఎలా ఉండాలని కోరుకుంటాడు, తన భక్తులు ఎలా ఉంటే తనకి ఇంకా ఎక్కువ ప్రేమ పెడితే ప్రేమిస్తాడనే పాయింట్లని చెప్తున్నాడు 8వ అధ్యాయంలో. సో అది మనం నెక్స్ట్ సెషన్లో చూస్తాం. శ్రీల ప్రభుపాదకి అనంత కోటి వైష్ణవ బృందకి మద్భగవాణి శ్రీమద్ భగవద్గీతకి నితాయ గౌర్ ప్రేమానంది.